ఏడాది ముందు, ఒక ఏడాది ముందు అనుకుందాం, ఇది 1.5 ఇయర్ ఉంది. ఈ 1.5 ఇయర్ ముందే ఎవరు అధికారంలోకి వస్తారు అని చెప్పేటంత పరిస్థితి ఉండదు. 3 మంత్స్ బిఫోర్, 6 మంత్స్ బిఫోర్ ఒక పర్సెప్షను, ఇంప్రెషను, ఒక ఒపీనియను ప్రజల్లోకి వస్తుంది. అదే సేమ్ మీడియా కానీ రాజకీయ వర్గాల్లో కూడా వస్తుంది. కనుక అది రావడానికి కొద్ది టైం పడుతుంది. ఈరోజు ఇప్పుడే ఇమీడియట్గా వస్తుందని చెప్పి ఆ టైప్ కాదు నేను. బట్ డెఫినెట్లీ వీఆర్ వెరీ నియర్ టు గెటింగ్ ది పవర్, దాంట్లో అనుమానం లేదు. మీరు చూడండి, ఆ అనుమానం మేము పెరుగుతున్నాము అంటే ఏంది, ఏదో ఒక పార్టీ తగ్గిందనట్లే, అధికారంలో ఉన్న పార్టీ తగ్గిందనట్లే. మేము పెరగడం అంటే న్యాచురల్ కదా. అది స్పష్టంగా టీఆర్ఎస్లో కనబడుతుందా లేదా మీరే చూస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత సర్వేలే చెప్తా ఉన్నాయి మన బడపలు ఏం చేస్తలేరు, మన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేస్ట్, వారి వల్ల సర్వేలు వస్తున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? వాళ్ళు చేస్తలేరు అంటే అక్కడ మా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అన్నట్టు. ఆ రకంగా 100% అధికారానికి దగ్గరలో ఉన్నాము, ఆ నెంబర్కు అతి సమీపంలో ఉన్నాము, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ 1 ఇయర్ను వాడుకుంటాం, తప్పకుండా ముందుకు వద్దాం. మీ బాస్ రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది పిసిసి బాధ్యతలు తీసుకొని, 1 ఇయర్లో ఆయనలో మీరు గమనించింది ఏంటి, ఆయన పార్టీకి ఏ రకంగా ప్లస్ అయ్యారు, పార్టీ ఆయన ఎట్లా ఓన్ చేసుకుంది, ఏమనిపిస్తుంది 1 ఇయర్? 1 ఇయర్ ముందు శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్తో కూడా నాకు ఇంటర్వ్యూ అయింది. అప్పుడు పార్టీ ఎట్లుండే అనేది మీరే అడిగారు నన్ను. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీనివాసరావు పుంజుకున్నది, బలపడ్డది, అధికారములకు దగ్గరకు వచ్చింది అంటున్నాం. వాట్ డస్ ఇట్ మీన్? అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత స్పష్టంగా పార్టీ అయితే బలం పుంజుకున్నది, ఒక రకమైనటువంటి మూమెంట్ వచ్చింది, దాంతోపాటు కొన్ని సెగ్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాం. అదే కంటిన్యూ అవ్వకుండా పోతుంది. ఇంకా కొద్దిగా కోఆర్డినేషన్ అవసరం ఉంది, ఇంకా కొద్దిగా కొన్ని సెగ్మెంట్స్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మన స్ట్రాటజీ అంటే మనం ఎటువైపు పోతున్నాం, ఎటువైపు పోవాల్సిన అవసరం ఉండే అన్నది అంతర్మథనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నిరంతరము మా పిఎస్సిలో చేస్తూనే ఉన్నాం, తప్పకుండా ఆ గమ్యాన్ని చేరుకుంటాం. అంటే సంపత్ గారు, 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక 4 బహిరంగ సభలు నిర్వహించి ఓ 100,000 మందిని గ్యాదర్ చేసో, లేకపోతే 2 ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ అగ్రెసివ్గా చేసి కాంగ్రెస్ పుంజుకుందని మీకు మీరు సంతృప్తి చెందితే మీరు అనుకున్నంత స్థాయిలో ఉందంటారా? మీరు అన్నట్లు, మీరు అనడానికి కారణం ఏంటంటే, ఈ విద్యార్థి నిరుద్యోగ జంగసైరన్ మీటింగ్లు పెట్టినాం, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మీటింగ్లు పెట్టినాం, ఆ 2 మీటింగ్లు లేదంటే రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టగానే అయిపోయిందని మీరు అంటున్నారు. దాని అర్థము ఆ మీటింగ్, ఒక మీటింగ్ పెట్టినామంటే ఆ మీటింగ్కు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కదలికి వచ్చింది, అన్ని నియోజకవర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా గురించి చర్చ జరిగింది. సేమ్ అట్లే విద్యార్థి నిరుద్యోగ జంగసేర్ అంటే నిరుద్యోగులు, అన్ఎంప్లాయ్మెంట్ ఎట్టుందనేది చర్చ జరిగింది. అవన్నీ జరగడం వల్ల భయపడే ప్రభుత్వం దళిత బంధు ఇచ్చింది, అది భయపడే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు, ఈరోజు సమాజంలో పెద్ద సెగ్మెంటు, ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయినటువంటి వ్యవసాయదారులు, రైతులకు సంబంధించి రైతు డిక్లరేషనే వరంగల్లో అనౌన్స్ చేసినాం. వీటన్నిటి వల్ల ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ లక్ష్యాన్ని గ్రామ గ్రామానికి, ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేసినాం. ఆ రకంగా ముమ్మాటికి ప్రతి నియోజకవర్గంలో మూమెంట్ వచ్చిన మాట వాస్తవం, ఎవరు కాదనలేని నిజం. రేవంత్ రెడ్డి షో మాత్రమే 1 ఇయర్ జరిగింది, ఇది కాంగ్రెస్కు పెద్ద ఇదేమీ కాదు అనే ఒక భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఆ యాంగిల్ విమర్శలు ఎట్లా చూస్తారు? 100% మీరు అన్నట్లు విమర్శలు చేస్తున్నారు వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి షో, వాట్ డస్ ఇట్ మీన్? రేవంత్ రెడ్డి షో, రేవంత్ రెడ్డి ఈజ్ అవర్ ప్రెసిడెంట్ ఇండివిజువల్. ఓకే, అఫ్కోర్స్ కొన్ని దగ్గరలో ఉంటుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. ఒకరొకరు స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఒక్కో రకంగా ఉంటుంది. అందరు సంపత్ కుమార్లా ఉండాలని ఉండదు, అందరు రేవంత్ రెడ్డిలా ఉండాలని ఉండదు. కనుక ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ వల్ల ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ వచ్చిండొచ్చు. సంపత్ కుమార్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ వల్ల ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండేది ఒక ఇంప్రెషన్ ఉండేది. ఆ రకంగా మనిషిని బట్టి, మనిషి యొక్క ఆలోచన విధానం, నడవడికను బట్టి మీరు అన్నట్టు కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ ఉండడం వాస్తవం, అది ఉంది కూడా కాదరము. అటువంటివి కొన్ని సరిదిద్దుకొని కలెక్టివ్గా, యునైటెడ్గా, ఒకే ఒపీనియన్లో కాంగ్రెస్ పార్టీ పోతుంది అన్నటువంటి నమ్మకము, విశ్వాసాన్ని మాత్రం జనంలో కల్పించాల్సిన అవసరం ఉంది, దాన్ని నేను ఒప్పుకుంటాను. ఈ షోలు, ఈ అడావుళ్ళు ఇవన్నీ జనాన్ని ఆకట్టుకుంటాయి అని మీరు నమ్ముతున్నారా? సరే, కార్యకర్తల్లో జోష్ రావచ్చు, మీ క్యాడర్లో ఒక వాతావరణం క్రియేట్ కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళలో కొంత సంతోషం పెరగవచ్చు, ఇవన్నీ చూసి అధికారం మీద ఆశ కూడా పుట్టవచ్చు. కానీ మామూలు జనానికి, సామాన్య జనానికి, రైతులకు, మధ్యతరగతి వాళ్లకు, మహిళలకు కాంగ్రెస్ మీద నమ్మకం వస్తుందా, పెరుగుతుందా? 100% వచ్చింది.
ఎందుకంటే మన రైతు రచ్చబండలు చేసినాం కదా, మీరు అంటూ షో అంటారు, షోగా వాట్ యూ మీన్ బై షో ఇన్ పొలిటిక్స్, ఇన్ ఎనీ పొలిటికల్ పబ్లిక్ మీటింగు, దిస్ ఆర్ ఆల్ వెరీ కామన్. కాకపోతే నేను ముందరున్నా కనుక నన్ను ప్రశ్నిస్తున్నాను, బీజేపీ బీజేపీ అదే, టీఆర్ఎస్ టీఆర్ఎస్ అదే, మీటింగ్ చేసే విధానంలో ఎస్ ఎస్ 100%. కానీ అది ఎంతవరకు నిర్మాణాత్మకంగా క్షేత్రస్థాయిలో అమలు అయ్యింది అన్నది విషయం. అది రచ్చబండ ద్వారా రైతుల సబ్జెక్టు క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రుణమాఫీ చేసింది మళ్ళీ ఎట్లా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా విద్యుత్ ఫ్రీ విద్యుత్ ఇచ్చింది అది కంటిన్యూ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇత్తనాలకు లేకపోతే ఎరువులకు సబ్సిడీ ఎట్లా ఇచ్చింది, ఆ వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఎట్లా ఇచ్చింది, ఇవన్నీ చెప్తూ పోయినాం. సేమ్ ప్యారలల్గా వాళ్ళు చేస్తా అన్నారు చేయలేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఎందుకంటే చేసినాం మేము దాదాపు 76,500 కోట్ల రూపాయలు భారతదేశం మొత్తం రుణమాఫీ చేస్తే 12,500 కోట్ల రుణమాఫీ ఓన్లీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే రుణమాఫీ చేసినాం. అది ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ వీఆర్ డన్, మేము చేసినాం కనుక మళ్ళీ చేస్తామంటే నమ్ముతారు. వీళ్ళు చేస్తాం అంటున్నారు చేయలేదు కనుక వీళ్ళ మీద నమ్మకం పోయింది. ఈ రకంగా క్షేత్రస్థాయిలో ఏదైతే అది రైతులది సేమ్ అట్లే దళిత గిరిజన ఆత్మగౌరవం మనకి ఏం చేయలేదు, దళితులకు ఇట్లా చేస్తాడు, గిరిజనులకు 12% అన్నాడు, దళితులకు 3 ఎకరాల పొలం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ చేస్తాడు చేయలేదు అనేది గ్రామాలు పోయింది. కానీ వాటి అవి పోయినాయి కదా, పోయిందా లేదా వాళ్ళకి తాకిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఓటు రావాలి. ఓటు వస్తే దాని ఫలితం ఎట్లుంది అని తెలుస్తుంది. మధ్యలో ఏం ఓట్లు రాలేదు, ఏదో ఒకటి రెండు నియోజకవర్గాలు తప్పితే. అందుకని రేపు ఓట్లు వచ్చినా తప్పకుండా అన్ని బయటపడతాయి. రైతు డిక్లరేషన్ సరే ఇది మాట్లాడుకోవడానికి చాలా బాగుంది, రైతులకు కొంత ఆసరాగా ఉంటుంది, రైతులు కూడా ఆలోచించి ఉండొచ్చు ఎందుకంటే మీరు చెప్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది కాబట్టి, మీరు డిక్లరేషన్ బాగుంది కాబట్టి మా వైపు చూస్తారని మీ నమ్మకం. కానీ నేను అడుగుతుంది ఏంటంటే, చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇదే ప్రశ్న అడుగుతున్నాను, ఇదే 2 లక్షల రుణమాఫీ మీరు గతంలో హామీ ఇచ్చారు నమ్మలే, కేసీఆర్ లక్షిస్తా అంటే ఆయనకే ఓట్లేసారు, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పారు నమ్మలే, మళ్ళీ మామూలు రైతు బంధు రైతులకు ఇచ్చేది ఏదంటే కేసీఆర్ ఆయన చెప్పాడు ఆయనకే ఓటేశారు. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మలేదు, ఇప్పుడు ఎందుకు నమ్ముతారు, మీరు చెప్పింది అదే కదా, అప్పుడు కూడా చెప్పారు కదా. 100% మీరు అనేది వాస్తవము. లాస్ట్ టైం కూడా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అధికారానికి అతి సమీపంలో ఉండే నమ్మే పరిస్థితి ఉండే వచ్చే పరిస్థితి ఉండే, కానీ ఒక్కటి మీరు చెప్పింది ఏదైతే మేము హామీలు ఇచ్చినామో ఇంకా చాలా పెద్ద ఎత్తున పనిచేసింది, 6 సిలిండర్లు పనిచేసింది, మహిళల లోపల వాళ్ళ లోపల చలనం వచ్చింది, తర్వాత రుణమాఫీది ఒకటి, ఇటువంటి చాలా ఇంపార్టెంట్గా పనిచేసినాయి. తర్వాత డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇవ్వలేదు, మేము 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాం, ఇటువంటి చాలా బాగా పనిచేసినాయి, నమ్మిండ్రు, వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాకపోతే కొద్దిగా ఇదంతా లేట్ అయింది జనంలోకి పోవడానికి, మా మేనిఫెస్టో రావడం లేట్ కావడము పోకపోవడం ఒకటి, రెండవది విపరీతమైనటువంటి డబ్బుల మేనేజ్మెంటు టీఆర్ఎస్ చేయడము, వీటన్నిటి మరణం పడేస్తాయి ఈ డబ్బులు, ఈ మాయా మచ్చింద్ర రాజకీయాలు, బూత్ మేనేజ్మెంటు, ఓటర్ మేనేజ్మెంట్లో ఇవన్నీ మరగడం అండి. అన్నిటికీ మించి ఇప్పటి కూడా ఏ రాజకీయ పరిణతి చెందిన నాయకుడిని అడగండి తెలంగాణ రాష్ట్రంలో, ఈవీఎంలది ఏదో మ్యాజిక్ జరిగింది అన్నటువంటిది ఒక అనుమానము, ఇంకా బ్లాంక్స్ అయితే ఉన్నాయి దాని విషయం. ఇవన్నీ రావడం వల్ల అరవు పోయినా కానీ, లేకపోతే అరవు కూడా చాలా సమీపంలో ఉన్నాం, తర్వాత కొన్ని టికెట్లు కూడా అడపాదడప ఈ అలియన్స్లు గందరగోళము ఇది అది కావడం వల్ల జరిగినటువంటి పొరపాట్లో భాగంగా ఇవన్నీ అయినాయి. కానీ లేకపోతే డెఫినెట్లీ ఇప్పుడు క్లియర్గా ఉన్నాము, టార్గెట్ స్పష్టంగా కనబడతా ఉంది, బాట పోయే దాంట్లో అక్కడక్కడ మీరు చెప్పినట్లు నా మనసులో ఉన్నట్లు, జనం అనుకుంటున్నట్లు, మా కార్యకర్తల్లో కూడా మెదులుతున్నట్లు కొన్ని అక్కడక్కడ అడ్డుపుల్లలు ఉన్నాయి, అది క్లియర్ చేసుకుంటూ పోవాలి. అది క్లియర్ చేయడానికి క్లియర్ చేసుకుంటూ పోవడానికి అందరూ పెద్దలందరి సహకారంతో పిసిసి ప్రెసిడెంట్ గారు మిగతా పిఎస్ సభ్యులందరం కూడా కూర్చొని ఆ ఇబ్బందులు ఏవైతే హడ్డిల్స్ ఏవైతున్నాయో గుళ్ళ కంపలు ఏవైతున్నాయో మధ్యలో మధ్యలో అవన్నీ క్లియర్ చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటారు. టీఆర్ఎస్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ టీఆర్ఎస్ ఇప్పుడు కూడా చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు సెకండ్ టైం కూడా అధికారంలో ఉన్నారు, మనీ పవర్ ఎట్లాగో ఉంటుంది, మిగతావి రకరకాల ఇష్యూస్ ఏదో పోల్ మేనేజ్మెంట్ అన్నారు ఇంకేదన్నారు ఇంకేదన్నారు ఎవ్రీథింగ్ ఏదైనా చేయగలిగే శక్తి సామర్థ్యం టీఆర్ఎస్ పార్టీకి ఉంది, వాళ్ళు మళ్ళా చేస్తారు. రెండోది ఈసారి ఆయన ఓపెన్గా చెప్పారు మాకు 840 కోట్ల పైగా బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తులు ఉన్నాయని ఆయన ఓపెన్గా క్లెయిమ్ చేసుకున్నాడు. సరే మిగతా మనీ డిఫరెంట్ ఇష్యూ, మరి ఎట్లా అప్పుడు తట్టుకోలేకపోయారు, ఇప్పుడు కూడా అదే సేమ్ సిచ్యువేషన్ వస్తే కాంగ్రెస్ ఎట్లా తట్టుకుంటుంది? 100% అండి. ఎవరికైనా ఒక మనిషికి కానీ మీకు నేను కానీ నాకు మీరు కానీ ఒకసారి చెప్తే నమ్ముతాం, అబద్ధమైనా కొద్దిగా అటు ఇటు ఉన్నదైనా
ఇంకోసారి చెప్తే ప్రచారం చేయలేరంట. ఇంకోసారి కూడా సీనన్న అరే సీనన్న చెప్పింది కదా అని నమ్ముతాను. నేను కూడా ఏదైనా చెప్తే ఏ సంపతన ఇన్ని రోజులు అనుభవందాము అని అది కొద్దిగా కొద్ది వరకు పనిచేస్తుంది. ఇంకోసారి కూడా ఏ ఇంకో మళ్ళీ మూడోసారి చెప్పేవరకు తల తిరుగుతుంది. ఏ అన్ని పరికి మళ్ళీ మాటలు చెప్తారు సంపతన నువ్వు నేమనుకుంటావు. నేను కూడా అరే సీనన్న ఏమో అనుకుంటు కానీ సీనన్న ఎట్లే అంటే ఎప్పుడూ కూడా అదే పద్ధతిలో ఎప్పుడూ కూడా అట్లే మాయా మచ్చింద్ర నాటకాలు నడవవు, ఈ కనికట్టు రాజకీయాలు నడవవు. వాస్తవం తెలిసింది ఒకసారి. ఎస్ 100% అండి, ఇట్స్ ఏ సైన్స్ బిహైండ్ దిస్. దెర్ ఇస్ ఎ సైన్స్. హ్యూమన్ బీయింగ్ మైండ్ కానీ మనసు కానీ ఎట్లా పనిచేస్తుంది కూడా ఒక సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ని కూడా ఒకసారి ఏ ఇది మొన్న కాలేదేవా ఈసారి చేస్తలే అంటే నమ్ముతారు. అరే కరెక్టలే మొన్న కాలేదంటే ఈసారి అంటే చేస్తారే అంటలే అనేది వస్తుంది. అట్లా రావడం వల్ల ఒక 5 ఏళ్ళు పోయింది. ఇంకోసారి కూడా మళ్ళీ అధికారంలోకి ఇచ్చారు. ఆ 5 ఏళ్ళు చేయలే, ఈ 5 ఏళ్ళు చేయలే. ఎక్కడ డబుల్ బెడ్రూమ్, ఎక్కడ 3 ఎకరాలు, ఎక్కడ కేజీ టు పీజీ, ఎక్కడ ఉచిత విద్య, ఎన్నిసార్లు చెప్పే పెన్షన్లు, మళ్ళీ కొత్త పెన్షన్లు ఇస్తా, ఏజ్ తగ్గిస్తామని అట్లే ఉందా? అట్లా ఒకటి కూడా చెప్పుకున్నాం. అది కాకుండా మళ్ళీ గుదిబండలాగా రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించి ప్రతి ఊర్లో ధరణి పేరు మీద రోజు 50 మంది ఎంఆర్ ఆఫీస్కు తిరుగుతుంటారు. ప్రతి ఊర్లో 5-6 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ధరణి నుంచి. ఈ రకమైనటువంటిది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అనుభవమైనాయి. ఒకసారి 1 ఏడాదికి 2 ఏళ్ళకే మనిషి రివోల్ట్ కావాలంటే కాదు, ఇట్స్ ఎ హ్యూమన్ సైన్స్. కనుక ఇప్పుడు 8 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో వినడానికి సిద్ధంగా లేరు. అది ఎందుకు ఎక్కడ తెలుస్తుంది అంటే మేము ఇదే కార్యక్రమాలకు ఊర్లలో గ్రామాలలో పోతున్నాం కదా, గ్రామాలలో పోతే తెలుస్తుంది. పూర్తిగా విరక్తికి వచ్చేసింది. అది మాకు పనికొస్తుందని నమ్ముతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందులోనూ ప్రధానంగా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు బాగా ఆర్థికంగా బలపడ్డారు అనే ఒక మాట వినిపిస్తుంది. ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలు మేము 100 కోట్లు పెడతాం ఈసారి అనే వర్డును ఉపయోగిస్తున్నారని వింటున్నా. ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను. కొంతమంది డైరెక్ట్గా నాతో మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తున్నాం, మేము ఎంతకైనా పోతాం ఈసారి, మా ఎట్లాగ పెద్ద బాస్ ఉన్నారు, మాది మేము చేసుకోగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. 100 కోట్లు అంటే చిన్న విషయం కాదు. మరి ఎట్లా తట్టుకుంటుంది కాంగ్రెస్? 100% మీరు అన్నది వాస్తవం. 100 కోట్లు కొంతమంది 100 కోట్ల కంటే ఎక్కువ పెట్టడానికి కూడా వచ్చిండ్రు. అందరూ 100 కోట్లు పెట్టకపోయినా కానీ ఎట్లయితే ఉంది కానీ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే ఎంతైతే ఖర్చు పెడుతుండేనో కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చూసిన మనము ఆశ్చర్యపోయే విధంగా మాత్రం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ అని. అది 100, 50, 30, 150 చాలా వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నాకు తెలిసి కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు చూస్తూ ఉన్నారు, నియోజకవర్గాలు చూస్తూ ఉన్నారు కదా, పోలీసులు, ఎంఆర్ఓ, ఎండిఓ, ఈ డిఆర్డిఏ డ్వామాన్ ఉండేది మన అప్పుడు. ఇప్పుడు 2 కలిపేసారు డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అనేది. ఈ వ్యవస్థలన్నీ కూడా ఎమ్మెల్యే కనుసైగల్లో ఉండాలి అనేటువంటిది ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇచ్చే వరకు ఊర్లో ఉండే ఆశా వర్కరు, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎంఆర్ఓ, ఎండిఓ, ఊరికొక విలేజ్ పోలీస్ ఆఫీసర్ పెట్టిండు పిఎస్ఓ, ఆ నుంచి మొదలు పెడితే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఇట్లా వ్యవస్థలు మొత్తం వాళ్ళ కనసాగల్లో వచ్చేసినాయి. అది పైనుంచే ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఇచ్చారు. కనుక పూర్తిగా వాళ్ళు ఏం చెప్తే అది జరగాలి. ఎమ్మెల్యే చెప్పిండు అంటే అది పచ్చి అబద్ధమైన నిజము, ఏమాత్రం ఆధారం లేకున్నా ఆయన చెప్పిండు అన్నదే ఆధారము. ఎవడన్నా ఆధారంతో పాటు కాగితాలు తీసుకొని వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళకి ఎంట్రీ లేకుండా ఆ రకంగా చెప్పి వ్యవస్థను నడిపించినప్పుడు ఇసుక వాళ్ళదే అయిపోయా, లిక్కర్ వాళ్ళదే అయిపోయా, సిండికేటు పైరవీలు కమిషన్లు వాళ్ళే అయిపోయాయి, దళిత బంధు లాంటి స్కీమ్ ఏదైనా వస్తే కమిషన్ అయిపోయాయి. 3 లక్షల రూపాయలు 10 లక్షలు బెనిఫిషియరీకి, 3 లక్షలు ఎమ్మెల్యేకు. అవునా? రోడ్లు వేసినా, ఏ వర్క్ ఏ డెవలప్మెంట్ చేసినా 10% పర్సెంటేజ్లు. దాని తర్వాత ఈ మధ్యన షోక్ అయిపోయింది, ఈ చెరువులలో మట్టి అమ్ముకునుడు షోక్ అయిపోయింది టీఆర్ఎస్లకు. వాటన్నిటికీ తోడు పోలీసులను అడ్డం పెట్టుకొని, మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులను అడ్డం పెట్టుకొని నిర్దాక్షిణ్యంగా భూమి పంచాయతీలు తెంపుతున్నారు, ల్యాండ్ డీలింగ్స్ చేసుకుంటున్నారు, లక్షలు కోట్ల రూపాయలకు సంపాదిస్తున్నారు. ఇదే విధంగా పూర్తిగా ధనార్జన మీదనే ఆధారపడి ఉన్నారు. సంక్షేమ పథకాలు గవర్నమెంట్ పెట్టినట్టు ఏవో వస్తున్నాయి, వస్తే వచ్చినాయి, పోతే పోయినాయి, వచ్చిన వల్ల ఫోటో దిగి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెట్టాలి, పెన్షన్లు ఇచ్చినట్టు పెన్షన్లు ఇవ్వాలి, ఎంఆర్ఓ ఆఫీస్లో బస్, మిగతా మొత్తం కార్యక్రమంతో వీటన్నిటినీ చేసుకోవడంలో డబ్బులు సంపాదన ఉన్నాం. అట్లా అడ్డగోలుగా సంపాదించిన తర్వాత న్యాచురల్గా డబ్బులు పోగైతాయి, మళ్ళీ ఇంకా సంపాదించాలనేటువంటి ఆశ వస్తుంది. ఆ ఆశ పోగైన డబ్బులు 2 కలిపి అప్పుడు న్యాచురల్గా పెట్టడానికి సిద్ధపడతారు. కానీ
ఎంత పెట్టినా కానీ అదే నేను ఇంతకుముందు చెప్పినట్లు మనిషి యొక్క సైకలాజీకి సంబంధించింది అది. ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు, మూడుసార్లు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నమ్మరు. ఈసారి ఎన్ని డబ్బులు ఇచ్చినా సే సింపుల్ రా ఎగ్జాంపుల్, ఈటల రాజేందర్ దగ్గర, ఈటల రాజేందర్ మా పాటి కాదు, మాకు వచ్చేదే పోయేది, కానీ ఆయన 10 పెడితే నాకు తెలిసి వీళ్ళు 50 100 పెట్టింది. సింపుల్ కంపారిజన్ చేస్తే అయినా కానీ ఏం జరిగింది, అట్లా జరిగింది. కనుక ఆ స్థాయికైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చిందని అనుకుంటున్నాం. ఇంకా కూడా వాళ్ళను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో కాదనండి, లేదు తప్పకుండా వాళ్ళని తీసుకొని ముందుకు పోతాం. అంటే సహజంగా ఇన్నేళ్లలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది, సరే ఈ గాయాలన్నీ మానపడానికి ఎన్నికల ముందు మంచి ఆయింట్మెంట్లు అవి తీసుకొచ్చి రాస్తారు, ఆ గాయాలు మానిపి కొంచెం స్వాంతన చేకూర్చే ప్రయత్నాలు జరగబోతున్నాయి. ఎందుకంటే కొత్త పింఛన్లు రాబోతున్నాయి, కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి, దళిత బంధువులు ఇంకా ఏదో పెద్ద ఎత్తున చేస్తామంటున్నారు, ఇంకా 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 రకరకాల ఏదో బ్రహ్మాండమైన స్కీమ్ ఒకటి నా మైండ్లో ఉంది, దాన్ని వదులుతాను అప్పట్లప్పుడు చెప్తే ఆ స్కీమ్కు ప్రతిపక్షాలు గింగారలు ఎత్తిపోవాలని ఏదో కూడా అన్నాడు కేసీఆర్ గారు, అది కూడా వదులుతుండొచ్చు. మరి ఇవన్నీ కొంత ఉంటుంది కదా, ఇబ్బంది ఉంటుంది కదా కాంగ్రెస్ 100% మీరు అన్నట్టు రాజకీయాల్లో ఇవన్నీ పనిచేస్తాయి. సహజంగా ఎత్తుగడ సేమ్ ఎత్తుగడకు ఇతర కౌంటర్ ఎత్తుగడ కూడా ఉంటుంది కదా, ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఒక స్కీమ్ తీసుకొస్తాం, మేము కూడా ఒప్పుకోలేము. ఎస్ బా తెలంగాణ రాష్ట్ర ప్రజల నాడిని పట్టగలిగే అనుభవం కానీ చాకచక్యం కానీ ఉన్నటువంటి టీం ఉంది, నో డౌట్. ప్రజల్లో పొందున్నాం, ప్రజలు ఏమనుకుంటున్నారో ఎట్లా అనుకుంటున్నారో ఏ రకంగా వాళ్ళని చేయాలి అట్లా అవతల ఆయింట్మెంట్లు క్రీములు జెండు బామ్లు అమృతాంజన్లు ఎట్లుంటాయో యువతలు కూడా దానికి అడ్వాన్సు ఒక మూవో ఒక స్ప్రేనో ఇంకోటి ఏదో తయారు చేస్తాం, తప్పకుండా అధిగమిస్తాం. ఇస్ ఇట్స్ అ గేమ్ అండి, ఇట్స్ అ గేమ్. వాళ్ళు ఆడుతుంటారు, మనం ఆడుతుంటాం, ఆటలు ఎవరు పై చేస్తారని అది. కానీ ఎంత ఆట ఆడినా, ఎంత కుట్ర కుయుక్తులు ఆట ఎంత ఆడినా, నిజమైన ఆటగాడు నిజమైనటువంటి దానికి ఎప్పుడో ఒకసారి అయితే ఆదరణ లభిస్తుంది. ఆ ఆదరణ ఇప్పుడు లభిస్తుందని నమ్ముతూ ఉన్నాం, మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అట్లనే విశ్వాసం ఉంది కదా అని ఇప్పుడికిప్పుడే ఏదో చేస్తామనేది ఏమి లేదు, వాస్తవం చెప్పాలి కనుక. ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, డెఫినెట్లీ విల్ డూ. రేవంత్ రెడ్డి గారు అండ్ టీం ఏదైతుందో పెద్దలందరూ ఉన్నారు, అనుభవజ్ఞులందరూ అందరినీ సమీకరించుకొని తప్పకుండా ఒక కలెక్టివ్ స్ట్రాటజీతో ముందుకు పోతాం. అంటే గేమ్ ఆడతామంటున్నారు కానీ మీతో ప్లేయర్స్ వచ్చిన గొడవ అంతా ఉంది కదా, ప్లేయర్స్ సరిగా ఆడతారా ఆడరా, కోవర్టులని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. రెండోది క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చింది, నేను అందరినీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని, కాంగ్రెస్కు ఒక పెద్ద క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చింది, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఎట్లా దాన్ని పోగొట్టుకుంటారు, కాన్ఫిడెన్స్ ప్రజల నుంచి ఎట్లా పొందుతారు? ఎందుకంటే మీ దగ్గర గెలిచిన వాళ్ళంతా జంపు, కింద నుంచి వార్డు మెంబర్ కానించి ఎంపీ వరకు అందరూ జంప్ అయిపోతున్నారు, అది అది ఇబ్బంది కదా. పాపం మీ మీద అభిమానం ఉండొచ్చు, గెలిపించాలని కోరుకుండొచ్చు, ఓటు వేద్దామన్న ఆలోచన ఉండొచ్చు, కానీ వేస్తే ఉంటాడా పోతాడా? మరి అన్నది ముమ్మాటికి ఒక 6 నెలలు 8 నెలల క్రింది వరకు ఆ ఒపీనియన్ ఉండే, జిహెచ్ఎంసీ వరకు ఆ ఒపీనియన్తో బయటపడ్డారు జనం కూడా అనుకున్నారు, అరే ఎంత వేసినా కానీ మళ్ళీ వీళ్ళు అటో ఇటో పోతారేమనేది. మీరు ఎక్స్పీరియన్స్డ్ వైబ్రెంట్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు, పాత దగ్గర లేరు, అయిపోయారు కదా, ఇంకెక్కడ ఉన్నారు, లాగాల్సిన వాళ్ళందరూ లాగేశారు. మీరు అన్నారు కదా ఉన్నోలేదు, కొంతమంది ఎంత తుప్పు పట్టిన వాళ్ళు పోయినండి, జంగు పట్టిన వాళ్ళందరూ పోయినరు, ఎక్కడ దిక్కులేని వాళ్ళు అందరూ పోయినరు. నిజంగా చెప్పారు, అరే ఆటగాళ్ళు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి, ఒక్క ఆటగాన్ని చూపించండి. ఎస్ మా దగ్గర ఉన్నారండి ఆటగాళ్ళు, రేవంత్ రెడ్డి ఈజ్ ఎ ప్లేయర్, సంపత్ కుమార్ ఈజ్ ఎ ప్లేయర్, ఉత్తమ్ రెడ్డి ఈజ్ ఎ ప్లేయర్, కోమటిరెడ్డి ఈజ్ ఎ ప్లేయర్, జానారెడ్డి ఈజ్ ఎ ఎక్సలెంట్ స్ట్రాటజిస్టు, అట్లా ప్లేయర్ తీసుకుని ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు నలుగురు అనర్గలమైనటువంటి రాజకీయ అనంతమైనటువంటి ప్రజా ఇది ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ పరిస్థితుల వల్ల నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినటువంటి అనేక కారణాలు అట్లా, ఒక్క ప్లేయర్ చూపించండి వాడిపోలు, ఒక్కడు పనికి వాళ్ళని చేదలబట్టిన వాళ్ళు మన ఏమంటారు ఎక్కడ దిక్కులేని వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ స్కీములు డబ్బులు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటు ఈ వాటితోటి వచ్చిన వాళ్ళు కానీ చూపించిన ఆటగాళ్ళు ఏమన్నారు? ఆటగాళ్ళు లేని పార్టీ అండి అది, బరాబర్ మా దగ్గర ఆటగాళ్ళు అంటే మా దగ్గరే ఉన్నారు. ప్రజలను మెప్పించిన ప్రజలను మెచ్చుకునే నాయకులు ఉన్న పార్టీ మాదే, కానీ మీరు అన్నది వాస్తవం. కొద్దో గొప్ప ఆటగాళ్ళ ఎంత మంచి ఆటగాళ్ళు అయినా ఆటగాళ్ళ లోపల సమన్వయం లేకపోవడం వల్ల ఆట రసవత్తరంగా ఉండకపోవచ్చు, అది ఉంది, నేను ఒప్పుకుంటున్నాను, ఆన్ రికార్డ్ నేను ఒప్పుకుంటున్నా. అదే నేను చెప్పింది, ఏదైతే చేయాల్సింది కొద్దిగా అది చేసుకుంటూ పోతామని ఏదైతే అంటున్నామో ఆ ఆటగాళ్ళ లోపల సమన్వయం ఉండి ఫ్రంట్ ఎవరు ఆడాలి, బ్యాక్ ఎవరు ఆడాలి, గోల్ ఎవరు చేయాలి, కట్ ఎవరు కొట్టాలి, అవతల కన్న ఇది ఆట ఉంటుంది. అది ఆట ఆడే కెపాసిటీ కానీ ఆటగాళ్ళు కానీ మా దగ్గర ఉన్నారు, కానీ సమన్వయం లోపించింది స్పిరిట్,
అంతేనా? టీమ్ స్పిరిట్, ఎస్, కోఆర్డినేషన్, టీమ్ స్పిరిటు, పని విభజన ఇటువంటివి లేకపోవడం వల్ల ఆ అభిప్రాయం మీరు వ్యక్తం చేస్తారు. కానీ అవతల చూపిన ఒక ఆటగాని చెప్పండి, చెప్పండి పేర్లు చెప్పండి. వాళ్ళే కుటుంబం ఆడితే కల్లకుంట్ల కుటుంబం, కల్లకుంట్ల కుటుంబం ఏదేదో డబ్బులు రాయేసి లోడబిడ అన్నట్లు. బట్ కాంగ్రెస్, అరే సౌండ్ ప్లేయర్స్ ఉన్నామండి, ఎక్సలెంట్ ప్లేయర్స్ అండి, అనుభవజ్ఞులైనటువంటి ప్లేయర్లు ఉన్నారు, చాకచక్యం ఉన్నటువంటి ప్లేయర్లు ఉన్నారు, ప్రజల నాడి తెలిసినటువంటి ప్లేయర్లు ఉన్నారు. బట్ ఇది లోపించింది, ఉమ్మాటికి ఇది లోపించింది. అది లోపించిన దాన్ని సరి చేసుకొని ముందుకు పోతే ఎవరు అడ్డు అదుపు లేకుండా ఆడగలుగుతాం. ఇప్పుడు ఏంటి రాహుల్ గాంధీ ఇచ్చిన వార్నింగ్ అనుకోండి, సందేశం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, దాంతో మీలో టీమ్ స్పిరిట్కి వచ్చినట్టుగా కొంచెం కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే. అంటే ఆఫ్టర్ రాహుల్ టూర్ తెలంగాణ కాంగ్రెస్లో ఒక అసంతృప్త వాయిస్ అనేది ఇంతవరకు వినపడలే, మీడియా ముందుకైతే రాలే, బహిరంగ విమర్శలకు అయితే ఇప్పటివరకు లేదు. అది ఒక రకంగా మెచ్చుకోవాల్సిందే. కానీ ఎన్ని రోజులు ఇది, ఈ కట్టులో ఎంతకాలం ఉంటారు, ఈ గీతలో ఎంత దూరం పయనిస్తారు అనేది ఇంపార్టెంట్. మీరు బయట ఒక జర్నలిస్ట్గా మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టే అదైతే వచ్చినట్లుంది అని అంటున్నారు కదా. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, వచ్చినట్లు ఉదాహరణలు మీరు బయట నుంచి చూస్తేనే వచ్చింది అని అనిపిస్తుంది. లోపల నుంచి వచ్చింది కాదు, పటిష్టమైంది అని నేను అంటున్నా. దాంతోపాటు ఎన్ని రోజులు అంటున్నారు మీరు, ఎన్ని రోజులు అని మీకు ఏం అనుమానం అక్కర్లేదు, సంతోషంగా ఉండండి. మీకు కూడా జర్నలిస్టులకు కూడా ఏదైతే ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మీ మనసులలో మీ మైండ్లలో కూడా దోషిగా కేసీఆర్ కనబడుతున్నాడో, అయినప్పటికీ మీరేం చేయలేని పరిస్థితిలో ఉన్నారో, మీకు కూడా న్యాయం చేసే పరిస్థితులు వస్తాయి. ఇది కొద్ది కాలం కాదు, పర్మనెంట్గా ఎన్నికల వరకు ఇట్లే సమైక్యంగా యునైటెడ్గా కలెక్టివ్గా సమిష్టిగా ముందుకుపోతాం. నేను ఇంతకుముందు చెప్పిన లక్ష్యాన్ని చేరుకుంటాం, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాన్ని పొందుతాం, తప్పకుండా అన్ని వర్గాలను. అదే అదే నా డౌట్ కూడా, అదే ఇంత క్రమశిక్షణ సాధ్యం అవుద్దా, అసలు ఉండగలుగుతారా? రేపు ఎలక్షన్ ఫీవర్ ప్రారంభమయ్యే టైంకి ఏమైనా బయటకు వచ్చి బ్లో అప్ అయ్యి మళ్ళీ ఏమైనా గందరగోళానికి దారితీస్తుందా? మూడు నెలలు అయింది మీరు చూసారు కదా, ఇంకొక మూడేళ్ళు ఉంటే ఎన్నికలకు మధ్యలో మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయో, ఎన్నికలు సమీపిస్తున్నాయో. ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ అదే అండి, అంతే కదా, ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ అదే. ఏది ఏమనుకున్నా ఏమున్నా సమయం వచ్చినట్టు మాత్రం అందరం ఒకటై బ్రబ్బర్ నిలబడేటువంటి పార్టీ, నాయకులు నాయకత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చూడండి సరైన సమయంలో ఎట్లా నిలబడతాం, అందరం నిలబడతాం, బ్రబ్బర్ నిలబడతాం. అదే ఆడ నిలబడతారా, అసలు ఆడ ఉన్నారా? మీరు ఇంతకుముందు ఉన్నట్టు ప్లేయర్లు అంటారు, ఎక్కడున్న ప్లేయర్లు? ప్లేయర్ లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మాత్రమైన ప్లేయర్లు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరి చేసుకొని ఈ మధ్య జాయినింగ్స్ అవి కొంచెం గాంధీభవన్ కలకలు ఆడుతున్నట్టుంది. జాయినింగ్స్ పార్టీకి ఉపయోగపడతాయా, గందరగోళానికి దారితీస్తాయి? ఈ మధ్య ఎక్కడో చూశాను నేను, కోమటిరెడ్డి ఇంటి దగ్గర ఒక ఆయన చేరుతుండు, బట్టి విక్రమార్క దగ్గర అసెంబ్లీలో సీఎల్పీలో కొంతమంది జాయిన్ అయ్యారు, పవన్ రేవంత్ రెడ్డి గారి దగ్గర కొంతమంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏంటి ఇది, ఇప్పుడు జాయినింగ్లో కూడా వర్గాలు, జాయినింగ్లో కూడా ఎవరికి వాళ్ళు కండవాలు కప్పడాలు, మరి కొంతమంది చేర్చుకోవడం వద్దని కొంతమంది చేర్చుకోవాలని ఇంత గందరగోళం ఎందుకు, ఇదేంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఎస్ఐ తీవ్రవాది కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఇట్లా అథారిటీ ఏంటండి ఇప్పుడు జాయినింగ్స్ అనేది అధిష్టానం చేయాల్సిన పని చెప్తాను. నో, యువర్ మిస్టేక్. ఒక రాజకీయ పార్టీలో హరీష్ రావు కండవాలు కప్పలేడా, మా దగ్గర నిరంజన్ రెడ్డి కండవాలు కప్పలేడా, కేసీఆర్ కండవాలు కప్పలేడా, ఏ స్థాయిలో ఆ స్థాయి జరుగుతుంది. కోమటిరెడ్డి ఎక్కడ ఐఎస్ఐ తీవ్రవాదే, మా కాంగ్రెస్ ఎంపీ కదా, సీనియర్ ఆర్గనైజేషన్ బ్రాటప్, సౌండ్ పర్సనాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆయన చేర్చుకున్న నల్గొండ జిల్లా అయినా తప్పేమో. బట్టి విక్రమార్క ఎల్టీటీ తీవ్రవాదే, కాశ్మీర్ ఉగ్రవాదే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ లీడర్ అండి, ఈజ్ అవర్ లీడర్, బరాబర్ చేర్చుకుంటాడు, ఎవరు వచ్చినా చేర్చుకుంటాడు, పార్టీకి అవసరం అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఈజ్ అవర్ ప్రెసిడెంట్, ఈజ్ అవర్ బాస్, డెఫినెట్లీ ఆయన ఎవరు అవసరం ఉంది, ఎప్పుడుంది ఎట్లుంది చూసుకుంటాడు, గాంధీభవన్లో చేర్చుకుంటాడు, ఆయన ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్లో చేర్చుకుంటాడు, చేస్తాడు, బరాబర్ చేస్తాడు. నా దగ్గర నేను చేర్చుకున్నాను మొన్న వారం రోజుల క్రితం, ఇదే రచ్చబండ కార్యక్రమంలో అయితే కొన్ని దగ్గర యూత్ చేరితే చేర్చుకున్నాం. సో వాట్, ఇవన్నీ కాంగ్రెసే కదా, కాంగ్రెస్ కండువా కప్పినమా, లేకపోతే పింక్ కండువా కప్పినమా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కండువా కప్పినమా, లేకపోతే వాళ్ళు ఎవరో తీవ్రవాదం వేసుకునే కండువాలు కప్పినమా, కాంగ్రెస్ కండువానే కప్పినాం కదా. పిసిసి అధ్యక్షుడు గోలు గెలుపుకుంటూ కూర్చోవాలా, ఎవరికి వాళ్ళు జాయినింగ్ చేసుకొని, ఎవరికి వాళ్ళు వర్గాలు మెయింటైన్ చేసి, ఎవరికి వాళ్ళు లీడర్షిప్ను మా మేమే బాస్లో అని ఫీల్ అవుతుంటే పిసిసి అధ్యక్షుడు గోలు గెలుపుకుంటూ కూర్చోవాలా, లేకపోతే ఏం చేయాలా?
నా దగ్గరికి ఎవరైనా వస్తే జాయిన్ కావడానికి వస్తే లేదు పో ఆడ పోయి జాయిన్ కాపంటారా అంటే స్థాయిని బట్టి ఉంటుంది కదా సంబంధం దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ కొంతవరకు ఓకే దట్స్ వాట్ ఒక పెద్ద ఒక నియోజకవర్గ స్థాయి లీడర్ జాయిన్ కావాలనుకున్నప్పుడు సహజంగా మీరు కూడా ఒక ఎక్స్పోజర్ కోరుకుంటారు కదా అదే సార్ గాంధీ భవన్లో చేరితే ఒక అథారిటీ అంతే కదా నో యువర్ మిస్టేకన్ రాజకీయ పార్టీలో ఏడ చేరిండ్రు ఎందుకు చేరిండ్రు ఎట్లా చేరిండ్రు కాదు కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నా లేదా పార్టీ ఆయనను ఏ రకంగా గుర్తించి ఏ స్థాయిలో పెట్టిందనే సబ్జెక్టు వాడు నాతోటే చేర్చుకో చేరాలని అలంపూర్లో కొంతమంది యువకులు మండల లెవెల్ నాయకులు ఉన్నారు వాళ్ళకు నా దగ్గరనే వారే ఏడ ఎక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ నీవు రూపెదుగాలు వస్తే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమని చేసేది నీవు ఎండిఓకి చెప్పేది నీవు మాకేమైనా ఉంటే ఆదుకునేది నీవు నీ దగ్గర ఏడిపోతే మాకు వచ్చేది ఏముంది అని అనుకుంటారు చేస్తారు ఆ నల్గొండల ఒక ఇంపార్టెంట్ లీడర్ నల్గొండ పార్లమెంటు నల్గొండ జిల్లా నీవు కదా రేపు పొద్దుగాలు నాకు ఏమున్నా అని వచ్చిండు చేర్చుకున్నాను అనుకుందాం అయినప్పటికీ ఎస్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమో ఉన్నాయి ఉంటే ఏముంది క్లియర్ చేసుకుంటారు అందరం కూర్చుంటే ఎవరు దుకాణం వాళ్ళు ధరిస్తే నో ఇట్స్ అరే ఇట్స్ ఎ స్టార్ క్యాంపెయినర్ అండి ఆఫ్ కోర్స్ అతరేది రాహుల్ గాంధీ కప్పొచ్చు కదా రాహుల్ గాంధీ భవన్ అంటే రేవంత్ రెడ్డి అయినా కానీ కొడంగల్ పోయి కప్తాడు కొడంగల్ ఎందుకు కప్పినట్టు అరే కొడంగల్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రెసిడెంట్ ఆయన కొడంగల్ కప్తాడు అలంపూర్లో కప్తాడు అమరాబాద్లో కప్తాడు ఏడ కావాలంటే కప్తాడు సేమీనా స్టేట్కు స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎల్పి లీడరు రాష్ట్రం మొత్తంకి సిఎల్పి లీడరు సేమ్ అట్లే నేను ఏఐ సెక్రటరీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది కదా దాంట్లో కొంత డిస్టర్బ్ చేయడానికో లేకపోతే ఏమైనా వ్యాక్యూమ్ దొరుకుతుందో అని చెప్పి డేగకళ్ళతో చూసే వాళ్లకు కనబడేటువంటి విషయం ఎవరికి వాళ్ళు పెట్టుకుంటే ఈయన గోరు గిలుతాడు ఈయన ఇంటికెళ్ళి వీక్కుంటాడు ఇవన్నీ ఉట్టి మాటలండి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీరు చూడండి ఇప్పుడు చెప్తున్నా కదా టూ డేస్లో వితిన్ టూ డేస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు జాయిన్ అవ్వబోతా ఉన్నారు ఇప్పుడు ఎక్స్ఎంపి మొన్నటిదాకా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు అనౌన్స్ చేశారు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఎప్పుడో పోయిన అట్లాంటి ఒక స్థాయి ఉన్న లీడరు మీ పార్టీలో కాకుండా బీజేపీలో చేరినప్పుడు ఇంకా మీకు చేరుతురు మీ దాంట్లో కూడా చేరుతున్నాయి నేను కాదట్లేదు నేను చెప్తే కదా స్క్రాప్ పోతుంది కొండా విశ్వేశ్వరరెడ్డి స్క్రాపా కొండా విశ్వేశ్వరరెడ్డి అంటలే ఎవరు స్క్రాప్ అయ్యిందని రేపు జనం తెలుస్తారు బట్ చెప్తున్నా మాకు ఒక నియోజకవర్గంలో నాయకుడు లేడు పూర్తిగా నాయకుడు లేకుండా అయిందనేది లేకుండా అయితే ఉన్నాం కదా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ దిక్కు లేదు ఒక 7 నియోజకవర్గాలు తప్పితే పెద్దగా అభ్యర్థులు లేనటువంటి పార్టీ అది ఇప్పుడు అభ్యర్థులు కావాలి కనుక అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మాది అట్లా కాదు ఇంకా ఎక్కువ నిండిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది కానీ బట్ అగైన్ ఐఎమ్ కండెమ్నింగ్ ఈ దుకాణాలు కుంపట్లు అది ఏం లేకుండా మంచిగా పోతుందనేది మీరే అన్నారు మళ్ళీ గోర్లు గిట్టుకోవాలని మీరే అంటున్నారు కనుక అటువంటి పరిస్థితి ఏం లేదు గోయింగ్ ఇన్ ఎ వెరీ బెటర్ బెస్ట్ రైట్ ట్రాక్ మీద రైట్ స్పీడ్లో పోతున్నాం అంటే సంచలనాలకు తరదీస్తే జాయినింగ్స్ ఉంటాయి మీ దగ్గర 100% ఉంటాయి ఏ స్థాయిలో ఉండబోతున్నాయి ఎవరికి టీఆర్ఎస్ వణికిస్తారా బీజేపీ వణికిస్తారా ఏ స్థాయి అనేది మీరు చూస్తారు ఏ స్థాయి అనేది చూస్తారు అంటే బీజేపీకి ఏం లేదంటున్నారు మీరు హైదరాబాద్లో జర్నీ చేస్తున్నారు కదా హైదరాబాద్ మొత్తం కమలం జెండాలు కాషాయ వర్ణంతో దగ్గరగలాడిపోతుంది పెద్ద పెద్ద హోర్డింగ్స్ అడావుడి ఎవరూ లేకుండా ఏమీ లేకుండా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇంత అడావుడి ఎందుకుంటుంది నేషనల్గా కాన్ఫరెన్స్ నడుస్తున్నట్టుంది ప్రధాని రాబోతున్నాడు అమిత్ షా రాబోతున్నాడు మొత్తం బీజేపీ అంతా ఇక్కడ రాబోతుంది అడావుడి నడుస్తుంది ప్రతి నియోజకవర్గానికి ఒక 10,000 మంది రాబోతున్నారంట రేపు బహిరంగ సభకు పెరేడ్ గ్రౌండ్ నింపబోతున్నారు నేను చెప్తున్నాను నేను బీజేపీ లేదని ఎట్లా అంటారు మీరు మీరు చెప్పినట్లు రోడ్డు మీద పోతుంటే చూసారు కదా జెండాలు ఫ్లెక్సీలు అంటారు కదా చేతుల డబ్బులు ఫోన్ ఉంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్నీ వస్తాయి జెండాలు కట్టి ఫ్లెక్సీలు కడితే జనం ఉన్నారనుకుంటే ఎట్లయితుంది అండి ఊరికే ఎందుకు కడతారు వాడికి ఏదో కొంత రేపు గెలుస్తా ఎమ్మెల్యే అవుతావు ఎంపీ అవుతాం అంటేనే కదా ఇవన్నీ చేసేది అధికారం ఉంది అడ్డగోలు డబ్బులు ఉన్నాయి విచ్చలవిడిగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు జాతీయ కార్యవర్గాలు కనుక న్యాచురల్గా ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 8 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది ఇప్పుడు ఒక జాతీయ చేస్తుంటే చేస్తుండదు కానీ ఆ జెండాలు చూసి ఆ ఫ్లెక్సీలు చూసి గందరగోళ పడేటంత అపరిపక్వ రాజకీయాల నుంచి రాలేదు నేను ఒకటి రెండవది ఒకటి జెండాల గురించి కానీ అనేది ఏంటంటే ఇంత విజిబిలిటీ ఉందంటే ఏదో వెనకాల ఉంది కదా అని అడుగుతున్నాను అదే అంటున్నా వెనకాల ఉంది కదా మీరు చెప్పండి టక్క 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 ఒక 10-15 నియోజకవర్గాలు గెలిచే అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలు చెప్పండి భారతీయ జనతా పార్టీకి అంటే బూత్ మేనేజ్మెంటు బూతులో ఓట్లు వేపించే క్యాడర్ ఉన్నటువంటి నియోజకవర్గాలు చెప్పండి ఒట్టిగా నాయకులు అక్కడ ఇక్కడ అడవుడు చేసి హిందుత్వానో సెంటిమెంట్నో లేకపోతే మతాన్నో కులాన్నో లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ పేపర్లల్లో టీవీలల్లో మీడియాలో కనబడి
ఏదో జరిగిపోతుంది, ఏదో బీజేపీ ఎటో పోయింది, బీజేపీ ఏదో మాయామచ్చిన చేస్తుంది అన్నటువంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాను మీడియాను వాడుకొని చేసింది తప్ప గ్రాస్ రూట్లా ఈ నియోజకవర్గంలో ప్రతి బూత్ల వర్కర్లు ఉన్నారు, ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో కమిటీలు ఉన్నాయి, ఇట్లా చెప్పండి. మీరు ఇట్లా ఇట్లాంటివి చెప్తానే ఉన్నారు. వాళ్ళు నలుగురు ఎంపీలు గెలిచారు, ఆ తర్వాత ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, మొన్న గ్రేటర్లో ఒక 40-50 సీట్లు వచ్చినాయి. ఫిగర్స్ ఉన్నాయి, సేమ్ సేమ్ అదే ఫిగర్స్ ఉన్నాయి, సేమ్ అదే చెప్తాను. మీతో పోల్చుకున్నప్పుడు మీకు సైన్యం ఉంది కానీ వాళ్ళకి సైన్యం లేదు, అయినా కూడా వాళ్ళు విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అది నేను అనేది ఈ రకంగా మీరు హైదరాబాద్ అర్బన్ ఏరియాలో కానీ ఒకసారి చూడండి, అంటే రేపు మళ్ళీ కూడా అదే చేయొచ్చు అని అనొచ్చు మీరు, కానీ ఆదివారం ఏదేమనుకోతాం, సోమవారం ఏదేమనుకోతాం, మంగళవారం ఏదేమనుకోతాం అని ఇట్లా చేసి సమాజంలో ఒక అది చూడడానికి కూడా మంచి మంచి హిందుత్వవాదులు కూడా ఆకుకోవడం అనిపించింది. ఎలక్షన్ కొరకు, ఓట్ల కొరకు దేవుళ్ళను వాడుకొని వర్టికల్ డివియేషన్ తెచ్చి చేసింది. ఆ రకంగా చేసి అప్పటికప్పుడు ఏదో భయపడవచ్చు, కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న ఎలక్షన్, బై ఎలక్షన్ అంతా జరిగి ఉండవచ్చు, కానీ జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ ఇస్ ఏ యూనిట్, ఓవరాల్ పర్సెప్షన్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కనుక తప్పకుండా ఆ పరిస్థితి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కడో అక్కడ టైట్ అయిపోతారండి, ఎవరు నియోజకవర్గం ఆడు చూసుకోవడం కష్టమైపోతుంది ఆ టైంలో. ఇట్లా వచ్చి ఆడ ఈడ ఏదో కులం మనం, మతం మనం, వర్గం మనం, ఏదో ఏదో చేసి ఏదో చేస్తామంటే నడవదు, అట్లా ఆ పరిస్థితులు ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ జనరల్గా మేము కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక జాతీయ పార్టీగా జాతీయ కార్యవర్గాలు ఇట్లా ఏదైనా రాష్ట్రంలో జరగాలంటే ఎక్కడైతే అధికారంలో ఉంటారో అక్కడనే చేస్తారు జనరల్. కానీ దాదాపు 13-14 రాష్ట్రాల్లో పూర్తిగా అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. అయినా కానీ అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చి పెడుతుందని డెఫినెట్లీ మీరు అన్నది వాస్తవం. ఈడేదో చేయాలనో ఏదో చేస్తామనే ఒక భ్రమ కల్పించడానికో ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, ఎంతవరకు చేస్తారనేది ప్రజలు నమ్ముతారా లేదా అన్నది విషయం. కానీ బట్ ఐ థింక్ డెఫినెట్లీ బీజేపీ ఏదో ఒక రకమైనటువంటి మాయా మచ్చింద్ర చేయడానికి సిద్ధపడుతుందేమో అనేటువంటి అనుమానం జాతీయ కార్యవర్గాలు నిలబెట్టడం వల్ల వస్తుంది ఎవరికైనా. లీడర్స్ లేదంటున్నారు కానీ కుప్పలు తప్పలుగా బీజేపీలో జాయిన్ అవుతున్నారు కదా, కొంత అడవుడు అయితే ఉంది. ఒక ఒక స్థాయి లీడర్లు కూడా బీజేపీలో ఇప్పుడు ఎక్కువ మందే కనపడుతున్నారు. ఇప్పుడు మీ ఉమ్మడి జిల్లా చూసుకుంటే డికే అన్న గారు ఉన్నారు, జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొంత ఏదో అడావుడు నడుస్తుంది. మొన్న మీ అలంపూర్ నుంచి ఆయన పాదయాత్ర కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు జనాలు కొంచెం ఎక్కువనే అడావుడి కనపడింది అలంపూర్ నియోజకవర్గంలో. మహబూబ్ నగర్లో ఏమేమి ఉండదా? మా జోగులాంబ జిల్లా నుంచి స్టార్ట్ అయింది. జోగులాంబ టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన నాకు తెలిసి మీరు కానీ మీ రిపోర్టులు ఎవరైనా ఉంటుందండి, అలంపూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలు, మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు 10% కూడా లేరు పాదయాత్రలు. మీటింగ్లు అయితే 1% కూడా ఉండరు. ఒక్క పిల్లి కూన కూడా జాయిన్ కాలేదు నా అలంపూర్ నియోజకవర్గంలో. ఒక్కరు కూడా కండువా కప్పుకోలేదు, ఒక్కరు కూడా ఒక జెండెత్తుడో ఒక కార్యక్రమం ఏది చేయరు. కానీ వాస్తు ప్రకారంగా దక్షిణం నుంచి స్టార్ట్ చేయాలని వాస్తు ప్రకారం స్టార్ట్ చేయాలి. నా అలంపూర్ నియోజకవర్గంలో అసలు ఏమి ఉనికి కానీ లేకపోతే ఆ దరిదాపులో ఆ సపోర్ట్ కానీ ఏమాత్రం లేకుండా ముందుకు పోయింది. గద్వాల్ మీరు అంటారు, ఎస్ డికేర్నే సౌండ్ లీడర్ ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మీరు అంటారు జితేందర్ రెడ్డి డికేర్న గారు ప్రయత్నం చేస్తారు చేసుకుంటారు. ఆ రెండు కాకుండా ఇంకా చెప్పండి. ఇంకా నియోజకవర్గాల్లో కొంతమంది చెప్పండి అంటున్నారు, 14 నియోజకవర్గాలు మా ఉమ్మడి జిల్లాలో, వాళ్ళిద్దరు పెద్ద లీడర్లనే కాదనను. ఇంకా చెప్పండి 14 నియోజకవర్గాలు, రెండు ఎంపీలు చెప్పండి ఒక పేరు. అదే అంటున్నా కనబడడానికి, ఊగడానికి, ఎగరడానికి కనబడుతుంది కొద్దిగా, అది కనబడుతుంది. కానీ ప్రాక్టికల్గా గ్రాస్ రూట్లో ఆ పరిస్థితి లేదు ఈ రోజుకైతే అని అంటారు. రావచ్చు కావచ్చు, పొలిటికల్ పార్టీ ఎవరైనా కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. తప్పేం డికేఆర్ గారు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే లీడరు ఆ స్థాయి లేదా? ఒకప్పుడు అలంపూర్ మీద కూడా కొంచెం గ్రిప్ ఉండే కదా. ఇప్పుడు బీజేపీలో ఒక పిల్లి కూడా జాయిన్ కాలేదు మా దగ్గర అని చెప్తున్నారు, ఆమె ఇంపాక్ట్ చూపించలేకపోతుందా మీ దగ్గర? నేను వాస్తవం ఉన్నది చెప్పిన, పాపం ఆమె కూడా అలంపూర్లో ఏదో చేయాలి, అలంపూర్ను కూడా ఏదో ఇది చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు అనుకుంటా. గద్వాల వరకు మాత్రం ఏదో పరిష్టంగా పెట్టుకోవాలని చూసింది, మా దగ్గర ఏమన్నా జాయిన్ చేయాలి అట్లా ఇట్లా అనేటువంటి ప్రయత్నం కూడా ఏదో చేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే కూడా దొరకలేదేమో.
అటువంటి పరిస్థితి నా దగ్గర అయితే ఆ మూమెంట్ రాలేదు. గద్వాల్ అయితే అవునన్నా కాదన్నా ఉండే ఉంది, ఆ ఉంది కనుక. ఓవరాల్గా చూసినప్పుడు కూడా ఈ మధ్య లక్ష్మణ్కు రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారు, అట్లానే బీసీ కమ్యూనిటీని కొంత పుషప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, రెడ్లని ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఏది ఓటుకు ఇంపార్టెంటో అది కొంత ఎస్సీలను, ఎస్సీలు కొద్దిగా బీజేపీకి అడ్డేటు ఉన్నా కూడా ఏదో కొంత తయారు చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు చాలా ఎత్తుగడలు వేస్తున్నారు కదా. 8 ఏళ్ళుగా అధికారంలో ఉంది, మీరు చెప్పినట్టు 18 రాష్ట్రాల్లో అధికారంలో కేంద్ర మంత్రి ఉన్నాడు. మన దగ్గర కేంద్ర మంత్రి ఉన్నాడు, 4 MPలు ఉన్నారు. అన్నిటికీ మించి మోడీ అమిత్ షా కంటే బిఫోర్ రాజకీయం వేరు, మోడీ అమిత్ షా తర్వాత రాజకీయాలు వేరు. అన్నిటిని కూడా నిశ్చితంగా పరిశీలించి అన్ని వ్యవస్థలను వాడుకొని కుచ్బీ కరో హాసిల్ కరో, ఏమన్నా చేయి. నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, ఏం లేదు. అది కరక్కుట్టేయాలి అంటే ఏందో అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయంలో న్యాచురల్గా అటువంటి వాతావరణము, అటువంటి మ్యానిపులేషను, అటువంటి వ్యూహరచనను జరుగుతున్నమాట. వాస్తవం జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా చేసే స్వేచ్ఛ వాళ్ళకు ముందు చేస్తారు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, ఎవరు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాల్సిన అవసరం. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తెలియదు. యశ్వంత్ సిన్హా ప్రతిపక్షాలకు సంబంధించి రాష్ట్రపతి అభ్యర్థి, రాహుల్ గాంధీ ఇక్కడ, కేటీఆర్ అక్కడ కూర్చొని నామినేషన్ వేపించారు, ఆయన తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అడావుడి షో చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది, కాంగ్రెస్ కూడా పార్టిసిపేట్ చేయాలి, మీరు సపరేట్గా చేస్తుండొచ్చు, ఇద్దరూ కలిసి యశ్వంత్ సిన్హాని గెలిపించే బాధ్యత తీసుకోబోతున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదా? బీజేపీ ఆల్రెడీ చెప్తుంది టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఖరారు అయిపోయింది, పంచుకుంటారు, కాంగ్రెస్ ఖతం అయిపోయింది, ఇంకేం లేదు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది మీకు ఇబ్బందికరం కాదా ఇదంతా? ఒకటి, శ్రీనివాసరావు గారు రాష్ట్రపతి ఎన్నిక అన్నారు కనుక మీరా కుమారు రామ్నాథ్ కోవింద్ నిలబడరు లాస్ట్ ఇయర్. రామ్నాథ్ కోవింద్ అంటే ఎవరో తెలియదు తెలంగాణ రాష్ట్రాలు, కేసీఆర్ కూడా తెలియదు, కేటీఆర్ కూడా తెలియదు, ఎవరు తెలియదు. మీరా కుమార్ అనే ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితురాలు. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు పోయి దండం పెట్టిన వాళ్ళలో స్పీకర్గా మీరా కుమార్ గారు కూడా ఒకరు. వారి తండ్రి కూడా జగజీవన్ రామ్ గారి కూతురు. ఆమెకు ఓటేయాలని చెప్తే కూడా వేయకుండా ఎవరో తెలియని బీజేపీ చెప్పిందని ఆ రోజు బీజేపీ అంటే కొద్దో గొప్ప అంటగాకుతూ పచ్చి పుచ్చి ఆడుకున్నారు ఇద్దరు, కనుక వాళ్ళకి చేసిరు. అవన్నీ ఓటింగ్స్ అవన్నీ అప్పుడు మామూలుగా ఇవ్వండి నడిచినాయి, చేసిరు కదా, అప్పుడు చేసిండు. ఇప్పుడు ఎందుకు ఉల్టా చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఏదో గొడవ పడుతున్నారు కదా, అట్లా వాళ్ళకు రీజన్ ఉంది ఆ రోజు. అట్లా ఈరోజు వాళ్ళు వీళ్ళ మీద ఎగబడ్డరనో, రేపు పొద్దుగాల మహారాష్ట్రలాగా వీళ్ళ మీద ఈడీయో సిబిఐ కొడుకునో బిడ్డనో వాళ్ళునో లోపలేస్తారేమో, లేకపోతే ఈయననే లోపలేస్తారేమో అనేటువంటి అనుమానాలు వచ్చినాయి. వీళ్ళు గర్జిస్తున్నారు, వాళ్ళు గర్జించినట్టు నటిస్తున్నారు, ఇద్దరు బోబో అనుకుంటున్నారు, ఏదో అదే నడుస్తుంది. దాంట్లో భాగంగా మార్పు వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మార్పు రాలే, ఇప్పుడు మార్పు రాలే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మీరా కుమారి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసిన అభ్యర్థి యశ్వంత్ సిన్హా. దానికి ప్రధాన పార్టీలు, జాతీయ పార్టీలు అనేటువంటి సిపిఐ కానీ సిపిఎం కానీ నేనున్న, ఐ వాజ్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్, మల్లికార్జున ఖార్గే గారితో పాటు ఈ మహారాష్ట్రకు సంబంధించి రాజ్యసభ ఎన్నికల్లో 3-4 రోజులే వారితో పాటు ఉండి, వారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వారికి ఆ బాధ్యత అప్పగించినప్పుడు వారితో పాటు వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేసిందరూ నేను కదా. ఈ ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు, జాతీయ పార్టీలు వాళ్ళందరితో మాట్లాడుతున్న క్రమంలో కొన్ని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా కలిసి వచ్చినాయి. ఆ కలిసి రావడంలో భాగంగా వాళ్ళు యశ్వంత్ సిన్హా అంటే దేర్ ఆర్ 2 ఐడియాలజీస్, వన్ ఇస్ బీజేపీ ఐడియాలజీ, వన్ ఇస్ సెక్యులర్ కాంగ్రెస్ ఐడియాలజీ. ఈ రెండింటిలో ఎవరు దగ్గర పోవాలి? వీళ్ళ దగ్గర పోయినరు, అంటగాగిర్రు, రాసుకపోసుకో దిగిర్రు, నాకిర్రు, చేసిర్రు, 8 ఏళ్ళు అయింది, చేది అనిపించింది, అది మన మీదకే వస్తుందని తెలిసినట్లుంది. దూరమైనరు, దూరమైనప్పుడు వేరే ఆల్టర్నేట్ లేదు కనుక ఇది దీని దగ్గరకు వచ్చింది. అంతే తప్ప మా క్యాండిడేట్కు ఓ అని ఎవరైనా మద్దతు పనికి వస్తుంటే వద్దు కాదంట మాని, సింపుల్ లాజిక్. స్నేహం కిగిరిచ్చి అది ఇంకేదైనా దానికి దారి తీస్తుందేమో అని కదా బీజేపీ వాళ్ళు కూడా. రాజకీయం
రాజకీయాల్లో ఉన్నాం కదా. మీకైతే ఏమి ఇబ్బంది లేదు ఏ విషయంలో? ఇప్పుడు కేటీఆర్ పక్కన రాహుల్ గాంధీ పక్కన. రాహుల్ గాంధీ కేటీఆర్ రాహుల్ గాంధీ కేటీఆర్ కంపేర్ చేయడం అనేది రాహుల్ గాంధీ అవసరం లేదు. ప్రిన్సిపల్ అంటరానాలు కాదు కదా. ఆయన కూడా ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక రాజకీయ పార్టీకి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా రిప్రజెంట్గా వచ్చిండ్రు. అట్లా ఎంతోమంది ఉన్నారు, అందరూ కూడా రాహుల్ గాంధీ ప్రపోజ్ చేసిన, రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపడానికి వచ్చారు. కనుక తప్పకుండా ఆహ్వానిస్తాం. ఎయిర్పోర్ట్లో కేటీఆర్ ఓ పక్క, రేవంత్ రెడ్డి ఓ పక్క, సంబత్ రేవంత్ రెడ్డి పక్కన నిలబడి యశ్వంత్ సిన్హాకు వెల్కమ్ చేస్తారా రేపు? ఈ చిన్న చితక ఈ మైక్రో చెప్తున్నా చెప్తున్నా చాలా చాలా 100% అదే చెప్తున్నా. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో ఒక రాష్ట్రపతి అభ్యర్థి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది సీన్ అనేది చెప్తాను చూడు. నేనైతే పర్టికులర్ నేనైతే అంత ఒక రాష్ట్రపతి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏందనుకుంటుంది, ద టాలెస్ట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద స్థానము ఏదైనా రాజకీయ ఇదిలో ఉంది అంటే భారతదేశ రాష్ట్రపతి. అటువంటి రాష్ట్రపతి అభ్యర్థి దిగినప్పుడు అక్కడ ఎవరున్నారు, ఏమున్నారు, ఏంది, ఏ పార్టీ, ఏ గుంగల్పూర్గా కందరీగనా అనేది కూడా చూడకుండా వారిని గౌరవించడము ధర్మము. మన గౌరవము మన హుందా, మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి నిదర్శనం అది. అటువంటి సందర్భంలో ఎవరుంటే ఏమందండి? కాదు, సంపత్ కుమార్కు ఉన్నంత రాజకీయ విజ్ఞత, డెమోక్రటిక్ స్పిరిటు మిగతా రాజకీయ పార్టీలకు, మీ వ్యతిరేకులకు ఉండదు కదా. వాళ్ళు ఆ సీన్ చూసిన మరుక్షణం దాన్ని ఇంకోవైపు తిప్పుతారు. తిప్పినప్పుడు సామాన్య కార్యకర్తలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది కదా, అది మీకు ఇబ్బంది కాదా అనేది నా ప్రశ్న. 100% 30 సార్లు నరేంద్ర మోడీకి ఇక్కడ ఏ దేవుని దగ్గర ఉండే శాల్వాలన్నీ తీసుకుపోయి, ఎక్కడ దొరకని చిత్ర విచిత్రమైన మొమెంటోలు తీసుకుపోయి, ప్రపంచంలో అద్భుతమైనటువంటి పూల బొకేలు తీసుకుపోయి ఇచ్చి వంగి 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 దండం పెట్టినటువంటి కేసీఆర్ ఏడున్నాడు ఇప్పుడు, ఏం మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గురించి? అదే కాళ్ళు మొక్కి దండం పెట్టి 10 జన్పద్ అంటే తెలంగాణకు వరమిచ్చినటువంటి ఒక దేవాలయం అని చెప్పి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, కవిత కుటుంబం అంతా ఏం చేస్తుంది? దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండి. వాళ్ళు అట్లా చేసింది కానీ మేము ఎప్పుడు కూడా అట్లా చేయలే, ఎప్పుడు అట్లా చేయలే. ఓడిపోతుండొచ్చు, గెలుస్తుండొచ్చు, ఏమండి, బట్ ఈ హుందా రాజకీయాలకు వేదికగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎవరు వచ్చినా కానీ కూర్చోబెట్టుకున్న ఒక ప్రెసిడెన్షియల్ అభ్యర్థి కొరకు అందరూ వచ్చిన అందరినీ తీసుకోవాలి. కానీ మీరు అన్నట్టు ప్రజల లోపల అది ఉంటుందంటే ఇది కూడా ఉంటుంది ప్రజల లోపల. అది ఉంటే 30 సార్లు దండం పెట్టిండు కదా, ఏం తిట్లా తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు ప్రధానిని, మేము తిట్టలే అంత ఇష్టం వచ్చినట్టు, అవునా? దట్ ఈస్ అవర్ కల్చర్, దట్ ఈస్ అవర్ ట్రెడిషన్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. డెమోక్రటిక్ ప్రొసీజర్లో ఏం చేయగలిగితే అది చేస్తాం, హుందాగా ఏం చేయగలిగితే అది చేద్దాం. కానీ అడ్డగోలుగా ఎప్పుడు పడితే అప్పుడు 3 రోజుల క్రితం కాల్మొక్తాడు, 3 రోజుల తర్వాత వచ్చి ఇక్కడ గర్జిస్తాడు. ఈ రకమైనటువంటి లేదు ఎప్పుడు కాంగ్రెస్లో, ఇక ముందు కూడా ఉండదు. బండి సంజయ్ రెడీగా ఉన్నాడు కదా, ఆయన వారం రోజుల నుంచి ఇదే గొడవలో ఉన్నాడు, కలిసిపోయింది కాంగ్రెస్ రఘునందన్ రావు. నేను అరవింద్ కూడా చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు, రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా, నేను ఎవరిని బీజేపీ ఎంపీని రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలవబోతున్నాయి, కాంగ్రెస్ కలాస్ అయిపోతుందని చెప్పాడు ఆయన. ఒకటి, నేను బండి సంజయ్ లాగా కానీ అరవింద్ లాగా కానీ మాట్లాడలేను, వాళ్ళు నాకంటే పెద్ద స్థాయిలో ఉండొచ్చు ఎంపీలుగా, కానీ మాట్లాడే విధానం ఎందుకంటే చాలా జూనియర్లు వాళ్ళు రాజకీయాల్లో, జూనియర్లు రాజకీయాల్లో. మీరు ఇక్కడి నుంచి చూసి ఉంటారు, నేను డి శ్రీనివాస్ గారు నాకు బీఫామ్ ఇచ్చినప్పుడు డి శ్రీనివాస్ గారు పూజ చేస్తుంటే సంజయ్ అరవింద్ అట్లున్నారు, వాళ్ళు ఎట్లుండ్రి ఏడుంటారని నేను చూసిన. నేను డి శ్రీనివాస్ బైఎలక్షన్లో నేను ఒక పార్టీ నాయకుడిగా అక్కడికి పోతే కొడుకులుగా వాళ్ళు బైఎలక్షన్ ఎండ ఎలక్షన్ గెలిచినప్పుడు ఏడుండ్రి ఎట్లుండ్రనేది నాకు తెలిసిన అరవింద్ ప్రచారం చేశారు, చేసిన అయినప్పటికీ కాకపోతే వాళ్ళు స్థాయి ఎంపీలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు కనుక ఇదే బండి సంజయ్ స్పోక్స్ పర్సన్గా వస్తుండే, నేను ఎమ్మెల్యే ఉంటే ఎట్లుంటే తెలుసు నాకు. అయినప్పటికీ దేవరిద్దాం ఎంపీస్, ఎలక్టెడ్ ఎంపీస్ ఐ విల్ రెస్పెక్ట్ దెమ్, నో ఇష్యూ. కానీ ఆ స్థాయిలో ఆ రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలతో ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేసే టైప్ కాదు సంపత్ కుమార్, అట్లా చేయడు. వాస్తవాన్ని ఏమంటే చెప్దాం, బరాబర్ చెప్దాం, వాళ్ళు ఎవరు, వాళ్ళు అది వాళ్ళు చెప్పుకుంటారు, మనది మనం చెప్పుకో. ఆ స్థాయిలో ఆ టైప్లో సంపత్ కుమార్ రాడు, చెప్పడు, బట్ బరాబర్ మనిషి మనసుకు మైండ్కు తగిలేటట్టు చెప్తాడు,
నమ్మిస్తాడు ఒప్పిస్తాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. సరే మహారాష్ట్ర ప్రస్తావన తీసుకొచ్చారు మీరు, ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జి కూడా వ్యవహరించినట్టున్నారు, ఏంటి అట్లా చేసుకున్నారు? మహా వికాస్ గడి కుప్ప కూలిపోయి చివరికి ఇప్పుడు శివసేన రెబల్ ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఏ ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో ఏదో కొద్ది భాగం ఉన్న ఇది కూడా పోగొట్టుకున్నారు కదా. 2.5 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు మహావికాస్ ఆగాడి పేరు మీద ఇదే భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత హ్యూమిలేటెడ్ సఫోకేటెడ్ క్రష్డ్ పొలిటిక్స్ అంటున్నాడు. ఆ రాజకీయాలు నచ్చకనే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో గెలిచినటువంటి శివసేన ఎన్సిపిని మమ్మల్ని కలుపుకొని మహావికాస్ ఆగాడి ఏర్పాటు చేశాం. దాని తర్వాత అనేకసార్లు, ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో జరిగినవి చూసినాం కదా, 8 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా చూసింది, చూసినాం అరుణాచల్ ప్రదేశ్ చూసినాం, అస్సాం చూసినాం, మధ్యప్రదేశ్ చూసినాం, కర్ణాటక చూసినాం, ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా రాజకీయ వ్యభిచారాన్ని పురిగొల్పి రాజకీయ వ్యభిచారానికి రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఈడీ కానీ, సిబిఐ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, గవర్నర్ ఆఫీస్ను కానీ వీటన్నిటినీ వాడుకొని విచ్చలవిడిగా అరవీర భయంకర రాజకీయ క్రీడతో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఇది ఏదో రకంగా ప్రయత్నం చేసి రావడం, దట్స్ వాట్. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మహారాష్ట్రకు వస్తానని అందరికీ అనుమానం ఉండింది. ఎందుకు జాగ్రత్త అదే మరి జాగ్రత్త పడాలంటే ఏం చేయాలండి? ఏం ఉన్న ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి కదా, ఎట్లా కాపాడుకోవాలి? అంతేనా, భార్యకు బామ్మర్దికి ఈయనకు మొత్తం ఈడు నుంచి ఫోన్లు చేసి మీరు జైలుకు పోతారు, మీ ఆస్తులు ఇట్లయితే, ఆ బిల్డింగ్ ఇట్లుంది, ఇది ఇట్లుంది అని నానా రకాల మానసిక వేదన. ఏకనాథ్ షిండే దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలో చాలా మందికి ఈడీ సిబిఐ ఉంది, యువతల మాట్లాడే సంజయ్ రౌత్కు ఉంది, యువతల మాట్లాడే అజిత్ పవార్కు ఉంది, యువతల మాట్లాడే శరద్ పవార్కు ఉంది, యువతల మాట్లాడే మా అశోక్ చౌహాన్ బామ్మర్ది మీద అయ్యింది, యువతల మాట్లాడే మా మంత్రి యంగ్ డైనమిక్ లీడర్ పూణే విశ్వజిత్ కదం వాళ్ళ మామ ఇప్పుడు కూడా ఈవెన్నో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ రకంగా అందరినీ ఈడీతోటి సిబిఐ తోటి భయభ్రాంతలకు గురి చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఈ రకంగా చేసినప్పుడు ఏదానికైనా కానీ విచ్చల విడి విశృంఖలమైనటువంటి అపవిత్ర కార్యక్రమాలకు తెరరేపినప్పుడు ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి వస్తుందండి. మాదంటున్నారు కాంగ్రెస్ 2019లో ఎన్నికలు జరిగినప్పుడు 44 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే చేజారకుండా ఈ క్షణం వరకు కూడా 44 మందిని కాపాడుకొని ఒక సమర్థవంతమైన ఏఐసిసి కార్యదర్శిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మా పాటిల్ గారు కానీ కార్య గారు కానీ పేరు తెచ్చుకున్నాము. రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర కాంగ్రెస్ పార్టీ కట్టు కదలకుండా పటిష్టంగా ఉంది మహారాష్ట్ర. ఉంటారా ఈ గందరగోళంలో ఎమ్మెల్యేలంతా నిలబడతారా కాంగ్రెస్? ఎన్సిపి వాళ్ళు 100% ఏం అనుమానమే లేదు. ఎందుకంటే పిక్చర్ కనబడతా ఉంది, మహారాష్ట్ర ప్రజలు కూడా ఇదంతా ఎబ్బెట్టుగా ఉంది, ఇంత టూ మచ్ చేసింది. రోజు ఈడీ అండి, రోజు సిబిఐ. మీరు పేపర్ తీస్తే ఆ పార్టీ సిబిఐ, ఈ పార్టీ నువ్వు పార్టీలో జాయిన్ అయినావా బీజేపీలో? నో ఈడీ, నో సిబిఐ, నథింగ్, తెల్ల పేపర్ నువ్వు. ఇది రోజు చూస్తున్నాడు కనుక అది ఇరిటేషన్గా ఎబ్బెట్టుగా ఉంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అని తప్పకుండా ఇవన్నీ రిఫ్లెక్ట్ అయితే మహారాష్ట్రలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తుల పార్టీ ప్రభుత్వమే వస్తుంది. బీజేపీ ఎందుకు సీఎం సీట్ తీసుకోకుండా షిండేకి ఇచ్చింది? ఇదే కదా బీజేపీతో వచ్చినా ఇంకా ఇయ్యలేదు, ఇస్తుంది. బీజేపీ చేసే కుటిల రాజకీయ నీతి ఇదే, నీచమైన రాజకీయ నీతి ఇదే. చేస్తే బరాబర్ సాఫ్ సాఫ్ చేయి, ఎవరు వస్తున్నారు ఏమొస్తున్నారో చెయ్యి. ట్రాన్స్పరెంట్ గేమ్ ఆడితే, ఆట ఆడితే మంచిగా కలర్ఫుల్ ఉండాలి. షిండేకి ఇస్తారు, షిండేని సీఎం చేస్తారు, బయట నుంచి మద్దతు అంటారు, కానీ పగ్గాలు మొత్తం చేతిలో మొత్తం వీలవే ఉంటాయి. ఫడ్నవీస్ రిమోట్ కంట్రోల్ లాగా ఉంటాడు, ఢిల్లీలో అమిత్ షా కనుసైగల్లో డేగ కనులాగా ఉంటాడు. ఆ షిండేతోటి సినిమా నడిపిస్తారు, షిండేని కూడా కథం చేస్తారు. శివసేనని ఆల్రెడీ కథం చేయడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఎట్లయితే ముందు కానీ అవునన్నా కాదన్నా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఏదైనా హిందుత్వ పార్టీ, ఏదన్నా హిందూ ఐడియాలజికల్ పార్టీ అంటే అది శివసేననే ఉంది మొత్తం భారతదేశం మొత్తం. కనుక మా ట్రాక్లో మా ఐడియాలజీతో ఇంకోటి ఉండకూడదు, ఉన్నాము మంచిగా ఉన్నాము, మాతో విభేదించింది కదా అయిపోయాక క్రష్ చేసేయాలి, తొక్కేసేయాలి అని శివసేన అనేదే లేకుండా
అటు షిండేను రాజకీయంగా అధపాతాలను దొక్కేస్తారు, ఇటు థాకరేని కూడా తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. కానీ 4 సంవత్సరాలు మహారాష్ట్రలో పనిచేసిన వాడిగా, గ్రౌండ్ రియాలిటీస్ తెలిసినవాడుగా, శివసేన బాలసాహెబ్ ఠాక్రే శివసేన అంత ఈజీగా ప్రజల మనస్సుల్లో కానీ మైండ్లో నుంచి కానీ బయటకు పోయే పరిస్థితి లేవు. కానీ సంపత్ గారు, ఉద్ధవ్ ఠాక్రే సార్, మీరు కాంగ్రెస్ కాకపోవచ్చు, మీరు దగ్గర నుంచి పార్టీ చూస్తారు కాబట్టి అడుగుతున్నా, ఉద్ధవ్ ఠాక్రేని బయట నుంచి చూసినప్పుడు ఠాక్రే కొడుకు అంటే ఏదో ఒక లెవెల్లో ఊహించుకున్న పరిస్థితి. కానీ ఆయన నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు ఎంపీలు కూడా పోతారని చెప్తున్నారు, పార్టీ అంతా ఇదైపోయిన తర్వాత, అరే ఏంటి ఉద్ధవ్ ఠాక్రే ఇంత బలహీనమైన లీడరా అనే డౌట్ అందరిలో వస్తుంది. నిజంగా అంత బలహీనంగా ఉన్నాడా లేకపోతే సౌమ్యుడు అని విన్నా నేను. 100% సౌమ్యుడు. మా పార్టీ కాకపోయినప్పటికీ, మా పార్టీ కానీ లీడర్ను అప్రిషియేట్ చేయొచ్చో కాదో నాకు తెలియదు. కానీ నేను కలిసిన 2 సార్లు కలిసిన మాట్లాడినా, సోనియా గాంధీ ప్రతినిధిగా నేను మా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎట్లయితే మన రాష్ట్రంలో కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసినామో అది అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నేను ఒక సోనియా గాంధీ ప్రతినిధిగా నేను తీసుకుపోయి లెటర్ ఇచ్చినప్పుడు చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్, మంచి హుందాగా సౌహృద్భావ వాతావరణంలో రాజకీయాలు నడపాలనుకునేటువంటి వ్యక్తి. కానీ వాళ్ళ డాడీ అయితే బాలసాహెబ్ ఠాక్రే ఫెరోషియస్, ఇట్లా ఇట్లా టైగర్ లాగా సింహం లాగా చూపించేది. అందుకనే మీకు ఆ ఇంప్రెషన్ ఉంది. సేమ్ అట్లే ఆయన అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే వరకు ఈయన కూడా అట్లనేమో అనుకున్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు పోయేవరకే ఆ పులి కాస్త మేకలాగా కనబడుతుంది. అది అది ఇది సైకలాజికల్ ఫీలింగ్ అండి. ఎవరైనా ప్రతి మనిషి ఒక్క శ్రీనివాసరావు కాదు, మేమేదో దగ్గర చూసినాం, ఏది చూస్తున్నాం, జనరల్గా ఎవరికైనా కానీ అట్లా అనిపిస్తుంది. కానీ డెఫినెట్గా ఒక నారాయణ రానే పోయిండు పాటలకంచి, రాజ్ ఠాక్రే పోయిండు. ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారు అట్లా పార్టీ విడిచిపెట్టి పోయినప్పుడల్లా, కొంతమంది టీం ఒక టీం పోయినప్పుడల్లా అట్లా అనిపించింది. కానీ మళ్ళీ వాళ్ళు తేరుకున్నారు, మళ్ళీ నిలదొక్కున్నారు, మళ్ళీ నిలబడ్డారు. కనుక ఆ పరిస్థితి ఈరోజు అయితే ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీప్ అండ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సే అబౌట్ అనుకో. కాకపోతే నాకున్నటువంటి పరిజ్ఞానం మహారాష్ట్రలో చూసినంత వరకు మాత్రం తప్పకుండా వాళ్ళు మళ్ళీ నిలదొక్కుంటారు. జనం కూడా, శివ సైనికులు కూడా అట్లుంటుంది, ఆ ఫెరోషియస్ అటాచ్మెంట్ ఉంటుంది. ఠాక్రే సాబ్ అంటే శివాజీ అంటే శివాజీకి మరో రూపం అని ఆ రకమైనటువంటి ఒక సెంటిమెంటల్ ఇది ఉంటుంది. కనుక ఏదో కూడా అనిపిస్తుంది, చూద్దాం చూద్దాం ఏం జరుగుతుంది. రెండోది ఏంటి, మీరు జాతీయ రాజకీయాలు ఈ మధ్య బాగా కనపడుతున్నారు, మల్లికార్జున ఖర్గే గారి వెంట, ఏంటి ఖర్గే గారికి మీకు అనుబంధం ఎక్కడ? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియమించిన కాంగ్రెస్ సైనికుడు సంపత్ కుమార్. శ్రీనివాసరావు ఈజ్ యువర్ బాస్, ఆయన మహారాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ. నువ్వు ఆయన దగ్గర సెక్రటరీ అంటే నేను శ్రీనివాసరావు దగ్గర ఉండాలి, శ్రీనివాసరావు చెప్పింది అనాలి, శ్రీనివాసరావు ఏ అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ పూర్తయ్యాలి. సేమ్ అట్లే మల్లికార్జున ఖర్గే నాకు మహారాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉండే, నేను సెక్రటరీ ఉండే, ఆ రకంగా అటాచ్మెంట్. దానికంటే ముందు మేము ఆయన జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ కాకముందే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి హౌస్లో మా డిస్క్వాలిఫై చేసిన సభ్యత్వం రద్దు చేసినప్పుడు పార్లమెంట్లో రేజ్ చేయమని మా ఇష్యూను కలవడం జరిగింది. అంతకంటే ముందు కూడా నాకు పరిచయం ఎట్లంటే, కర్ణాటక బై ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ ఒక 4 నియోజకవర్గాలకు యాదగిరి డిస్ట్రిక్ట్ మనకు అడ్జసెంట్ ఉంటుంది, మా నారాయణపేట కూడా ఉంటారు. అందుకని ఆ 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ చేసినప్పుడు 4 నియోజకవర్గాల్లో తర్వాత ఇంకొక సందర్భంలో హెలికాప్టర్లో కూడా వారితో పాటు ఆ రకంగా అంటే కొన్ని దినాలు కలిసి ఉండేటువంటి అనుబంధం ఉండడం వల్ల నాకు బాస్గా మహారాష్ట్రలో ఉండడం వల్ల ఆ అనుబంధం ఉంది. అంతే తప్ప రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన డ్యూటీ చేస్తున్నాం. నా వార నెలకు 4 రోజులు 5 రోజులు అటుపోతాం, మిగతా 10-15 రోజులు నియోజకవర్గాలు ఉంటాం, మిగతా 4-5 రోజులు సంసారం చూసుకోవాలి. తప్ప చిన్న జీవిని అంట ఇది నడుస్తుంది. అంత గురించి అంత టాల్ లీడరు ఎట్లా ఓడిపోయారు ఆయన ఖర్గే గారు చెప్తున్నా, మళ్ళీ ఫ్లోర్ లీడర్ ఉండే కదా కాంగ్రెస్, 100% ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, ఒక దళితుడు, ఫెరోషియస్గా మంచి వాయిస్, ఫెరోషియస్గా నరేంద్ర మోడీ మీద, ఆయన పాలసీస్ మీద మాట్లాడి ప్రజల లోపల కొద్ది గొప్ప ఒక నమ్మకాన్ని కలిగించగలిగాడు. కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఖర్గే గారు ఉండకూడదు అని చాలా సుదీర్ఘమైనటువంటి లాంగ్ టైం స్కెచ్ చేసాడు. అంటే అప్పుడప్పుడు చెప్తుంటారు కదా ఖర్గే గారు, అందుకని తెలుసు వేసి చాలా రకాల విభజన తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఆయన కూడా అంటారు ఖర్గే గారు సమ్ ఈవీఎం ఆయన కాదండి, చాలామందికి ఉంది, చాలామందికి ఉంది. ఆ రకంగా ఎన్నో చేయడం వల్ల పోయిన ఆయనేనండి, చాలామంది చాలామంది ఆ ప్రవాహంలో పోయింది. అంటే కర్ణాటకకు తెలంగాణకు ఈసారి కొద్దిగా లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ కర్ణాటక ఎలక్షన్స్ కొంచెం ముందు వస్తే
దాంతోపాటు తెలంగాణ రాకపోతే కర్ణాటకలో కాంగ్రెస్కు చాలా బాగుంది, డికే శివకుమార్ చాలా బాగా పెద్ద ఫైట్ చేస్తున్నాడు, ఈసారి అక్కడ కాంగ్రెస్కు అవకాశాలు ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ గెలిస్తే అది ఇంపాక్ట్ తెలంగాణ మీద పడుతుంది అనేది ఒక మామూలు క్యాజువల్గా అనాలిసిస్. 100% అట్లాంటిది ఉందా, కాంగ్రెస్ ఉందా అక్కడ? ఉంది ఉంది, గెలుస్తా? నో డౌట్ గెలిచే అవకాశాలు ఉట్టిగా, అందుకే వేరే వాళ్ళకి వేగ్గా గెలుస్తున్నాం మేము ఇట్లా అట్లా ఆ టైప్ కాదని అట్లా చెప్పలేను. బట్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బై ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నిట్లలో లాగేస్తారు కదా బాగా, సిట్టింగ్ బీజేపీ సీట్ కూడా 100% మీరు అనే వాస్తవం గెలుపు కత్తి చేరువలో ఉంది. డికే శివకుమార్ కానీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కానీ ఇంకా సమన్వయంతో పోతే అడ్డు అదుపు లేని పరిస్థితులు వస్తాయి, అక్కడ విజయానికి చేరువలో ఉంది. ఏ రాజకీయ పార్టీకి కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రం చేజిక్కించడం ఉంది, దాని ఎఫెక్ట్ ఈ రాష్ట్రమే పడుతుంది. రేపు సేమ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ జీరోలా ఉన్నటువంటి 2-5% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ పెరుగుతుంది, ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్స్ అంటే నైబరింగ్ స్టేట్స్లో ఉన్నటువంటి వాతావరణము ఈ స్టేట్లో కొద్ద గొప్ప రిఫ్లెక్ట్ అయ్యి ప్రజల ఒపీనియన్లో, ప్రజల లోపల పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో ప్రభావితం అవుతుంది. లీడర్స్ కూడా కొంచెం మోరల్ బూస్ట్ వస్తుంది, మోరల్ వస్తుంది, ఆర్థికంగా కూడా వస్తుంది, అదే 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 అదే, నో డౌట్, అన్ని అన్ని రకాలుగా వస్తుంది, రైట్, కనుక బలపడడానికి అవకాశం. ఏంటి సంపద గారు, ఏంటి అలంపూర్ మీ సొంత నియోజకవర్గం ఎట్లా ఉంది, ఎట్లా వర్క్ చేసుకుంటున్నారు, రచ్చబండ అవన్నీ నడుస్తున్నాయా, ఎట్లా ఉంది వాతావరణం? ఇప్పుడున్న పరిస్థితులు అయితే మంచిగా ఉంది, నాకు ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడున్నటువంటి నా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి యాక్టివిటీస్ కానీ ఈ 4 సంవత్సరాల్లో 3.5-4 సంవత్సరాల్లో నేను చెలో ఓడిపోయినా కానీ జనము ఓడగొట్టిరు, అదే జనమే నన్ను గెలిపించారు, ఒకసారి అదే జనమే గెలిపించారు నన్ను, ఈసారి ఓడగొట్టిండు, గెలిపించడం నేను మంచిగా అనిపించింటా, ఓడగొట్టడం నేను ఏదో తప్పులు చేసింటా, నేను కూడా నేను పైనుంచి ఊడిపడిన దేవుని దూతను కాదు, కానీ నేను కూడా ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, నేను కూడా తప్పులు చేసింటా, కొందరిని ఇబ్బంది పెట్టింటా, కొందరికి నచ్చకపోయి ఉండొచ్చు, లేకపోతే నా నడవడిక కానీ నా ఆలోచన కానీ దానివల్ల నాకు శిక్ష వేసిండొచ్చు. ఆ రోజు నన్ను ఎమ్మెల్యే చేసింది వాళ్ళే, మొన్న శిక్ష వేసింది వాళ్ళే, సరే సర్దుకుపోదాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఇంకో 2 మెట్లు కిందికి దిగుదాం, వాళ్ళ మనసులను చూరగొడడానికి ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఏ గవర్నమెంట్ లేదు. ఇంకోటి గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి ఎట్లుందో, చిన్న ఏ ధర్నా అన్నా ఏ ప్రజల కొరకు పోవాలన్నా ఎవరు వినని పరిస్థితి. ముందు రెగ్యులర్గా ఒక చెక్ పోస్ట్ లాగా పోలీసులు ఉంటారు, పోలీసులు ఉంటారు, హౌస్ అరెస్ట్లు చేస్తుంటారు, ఇది నడుస్తుంటుంది. అయినప్పటికీ సావో బతుకో పెయిన్లో యాక్సిడెంటో 3,000, 5,000, 10,000 సహాయము చందనో ఏదో చేసుకుంటా, జనములు అయితే ఉన్నారు ఈ ప్లాడే బాగుండే కదా, ఈయన వచ్చిన తర్వాత ఇట్లా మొత్తం ఇసుక దంద అయిపోయా, లిక్కర్ దంద అయిపోయా, కలెక్షన్లు అయిపోయా, దళిత ఏ వర్గాన్ని కూడా ఇవ్వకుండా పైసలు 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 కలెక్షన్లు, తర్వాత ఎవరైతే ఎన్నికల్లో నన్ను కాదనో లేకపోతే అందరినీ కాదనో ఆయన పోయి మద్దతు తెలిపితే గెలిచిండో, గెలిచిన తర్వాత అందరినీ పక్కకు పెట్టేసి ఓన్లీ కలెక్షన్ కలెక్షన్ మీద పడ్డడు అనేది అభిప్రాయం రావడం వల్ల, అభిప్రాయం రావడం వల్ల అరే అప్లాడ్ సంపదే బాగుండనేమో, ఏం పోయినా కానీ దబదబ పనిచేస్తుండే, ఒక్కరోజు ఒక దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక్కరోజు ఒక దగ్గర 10 రూపాయలు ముట్టలేదు. ఎవరు వచ్చినా ఎందుకు ఏమిటి ఎలా అన్నా కూడా ఫస్ట్ అయితే ఎంఆర్ఓక ఎస్ఐక ఎండిఓక అని ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసిన, అధికారంలో లేకుంటే కనుక ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు అధికారము నన్ను ఎట్లా చేసారో మీరే లైవ్ విట్నెస్, అసెంబ్లీకి నుంచి బయట పడేసి కాన్స్టిట్యూన్సీలో నడవకుండా చేసి ఆ రకంగా ఏదైనా ఇబ్బందులు జరిగిండవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ దండం పెట్టుకుంటూ మొక్కుతూ అయ్యా జరిగింది అదే జరిగిపోయిందని మళ్ళీ చెప్పుకుంటూ తిరుగుతున్నాను. ప్రజలు నమ్మితే నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఇప్పటివరకు అయితే పరిస్థితి బాగుంది అనుకుంటున్నాను, చూడవచ్చు. ఎమ్మెల్యే పింఛన్ వస్తుందా? అది సస్పెండ్ చేసి మధ్యన డైరెక్షన్స్ వస్తే వచ్చింది, స్టార్ట్ అయింది లేలే, ఓకే లీగల్గా మా నేనే లీగల్గా అది పుచ్చుకుని వచ్చి స్టార్ట్ అయింది. ఎక్కడైనా అందుకే అండి, ఎంత నీచానికి పరాకాష్ఠకు పోయిన దగ్గరైనా ఎక్కడో దగ్గర దేవుడో న్యాయమో ధర్మమో మంచితనం ఉంటుంది, ఎటుపోతుంది. 4 రోజులు లేట్ అవుతుంది, లేట్ అయింది ఓకే కర్మ కానీ, బట్ డెఫినెట్లీ 1 ఫైన్ డే ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్, 1 ఫైన్ డే సమ్ ఫోర్స్, అది దేవుడు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ ఏదో ఒకటైతే వస్తుంది, డెఫినెట్గా సస్టైన్ అవుతుంది న్యాయము ధర్మము నిజము వాస్తవం అనేది సస్టైన్ అవుతుంది.
ఇప్పుడు అలంపూర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రాంకి మళ్ళీ టికెట్ వస్తుందా, ఇంకేదో ఆల్టర్నేటివ్ చూస్తున్నారా, ఎట్లా ఉంది అక్కడ వాతావరణం టీఆర్ఎస్లో? నా సొంత నియోజకవర్గంలో నా మీద గెలిచిన వ్యక్తి నాకు ప్రత్యర్థి పార్టీ ఏం చేయబోతుంది అనేది నేను చెప్పడం సమంజసం కాదు. తెలుసుకోవాలి కదా మీరు, అందరికంటే ముందు మీరే తెలుసుకోవాలి ఆ ఇష్యూస్ అన్ని. 100% నాకు తెలిసింది, నేను అనుకుంటున్నది అవతల కొద్ది గొప్ప నాకు కూడా ఆ సన్నిహిత సంబంధాలు ఉంటాయి కదా, ఏముందనేది తెలుసు కదా. దాన్ని బట్టి నాకున్న నాకు సమాచారం నాకున్నప్పటికీ ఆ పార్టీ గురించి నేను మాట్లాడి ఎందుకు ఇది కావాలి నాకే తెలుసు. దానికి అనుగుణంగానే నా వ్యూహరచన ఉంటుంది. బట్ డెఫినెట్లీ కేసీఆర్కు టీఆర్ఎస్కి తెలుసు అధపాతాళంలో ఉంది అలంపూర్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని తట్టుకునే పరిస్థితులు లేదనేది అయితే తెలుసు. వాళ్ళకి ఆ రిపోర్ట్ ఉంది. ఏమైనా ఆఫర్లు ఉన్నాయా టీఆర్ఎస్ నుంచి ఇంకా? నోను మీకు తెలియదు ఏముంది శ్రీనివాసరావు చేశారు ఇప్పుడు ఇంకేమైనా కంటిన్యూ ఆఫర్లు ఇవ్వడానికి ఒక చిన్న ఏమంటారు అఫిలేటెడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది తన దగ్గర యూత్, మా దగ్గర యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ ఎట్లుంటుందో టీఆర్ఎస్ ఆఫర్ వింగ్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు బిస్కెట్ ఇద్దామా, చాక్లెట్ ఇద్దామా, గీకుదామా, గిల్లుదామా, కన్ను కొడదామా అనేది ఒక అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది వాళ్ళకు. అది ఎప్పుడు కంటిన్యూ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లో బాగా ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, అలసిపోయారు, తెలిసిపోయింది. ఈ సంపద్ కుమారు గట్ బండరాయి కంకర్రాయి లాగా ఇది మెరిగేది కాదు అని అనుకుంటున్నాను. కొంచెం సిద్ధాంతం అది నమ్ముకుని ఉన్న పొలిటీషియన్ కదా, అంత ఈజీగా కాదే. నాతో కాదండి, నాకు ఏం లేదు, నాతో కాదు. కాన్షియస్ విల్ నాట్ మ్యాచ్, దట్స్ ఇట్. ఈసారి అయితే కాంగ్రెస్కు ఒక సీట్ గ్యారెంటీగా రాసి పెట్టారు అలంపూర్, అంతేనా? ఆ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఒకటేనండి, మీ సీటు నేను అనేది ఫస్ట్ సీట్ అనుకోండి. నాదే ఫస్ట్, నేనే పెద్ద, అది కూడా అట్లా కాన్ఫిడెన్స్ ఉందా అంటున్నాడు. 100% నేను గెలుస్తానే కాన్ఫిడెన్స్ అవుతుంది. నాదే మొదటిది, నేనే పోటు, నా టైప్ అది కాదు, అట్లా వద్దు కానీ. బట్ డెఫినెట్గా గెలిచే సీట్లలో నాది కూడా ఒకటి ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నాతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. అదే నమ్మకం విశ్వాసంతో అలంపూర్ ప్రజల ఆశీర్వాదం కొరకు వేచి ఉండి ఇంకా కూడా అలంపూర్ ప్రజల సేవ చేస్తూ ముందుకుపోతాం. రైట్ అండి, బెస్ట్ ఆఫ్ లక్. మొత్తానికి అయితే ఇప్పుడు ఇన్న డెమోక్రటిక్ వాతావరణం గందరగోళ పరిస్థితుల్లో ఒక స్పిరిటు ఒక ఐడియాలజీతో పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి వాళ్ళు సరే అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎక్కువ కాలం రాజకీయాలు ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఏ పార్టీ అయినా కాదండి, కాంగ్రెస్. నేను ఇప్పుడు కాంగ్రెస్ అని నేను చెప్పలేను కదా ఆ మాట. ఏ పార్టీలో ఉన్నా ఒక స్పిరిట్తో ఉన్న పొలిటీషియన్ కావాలంటున్నారు దీనికి, ఈ సమాజానికి. మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇది సంపద్ గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ ఇంటూ ఐ ప్రైమ్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మాజీ శాసనసభ్యులు సంపత్ గారు ఉన్నారు. సంపత్ గారు నమస్కారం. సంపత్ గారు, ఏంటి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? తెలంగాణలో ప్రధానంగా యాక్టివిటీ బాగా పెరిగింది, ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చేంత స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా, మీ అంచనాలు ఏంటి? ఆ సమాధానంలో సగం మీరే చెప్పారు, మా గ్రాఫ్ పెరిగింది, కాంగ్రెస్ బలం పెరిగింది అని. కానీ అధికారానికి దగ్గరలో ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న మీద వేసిండ్రు. ఎప్పుడు కానీ ఎన్నికలకు ముందు ఒక 6 నెలలు, 7 ఏడాది ముందు, ఒక 7 ఏడాది ముందు అనుకుందాం, ఇది 1.5 ఇయర్ ఉంది. ఈ 1.5 ఇయర్ ముందే ఎవరు అధికారంలోకి వస్తారు అని చెప్పేటంత పరిస్థితి ఉండదు. 3 మంత్స్ బిఫోర్, 6 మంత్స్ బిఫోర్ ఒక పర్సెప్షను, ఇంప్రెషన్ను, ఒక ఒపీనియను ప్రజల్లోకి వస్తుంది. అదే సేమ్ మీడియా కానీ రాజకీయ వర్గాల్లో కూడా వస్తుంది. కనుక అది రావడానికి కొద్ది టైం పడుతుంది. ఈరోజు ఇప్పుడే ఇమీడియట్గా వస్తుందని చెప్పి ఆ టైప్ కాదు నేను. బట్ డెఫినెట్లీ వీఆర్ వెరీ నియర్ టు గెటింగ్ ద పవర్, దాంట్లో అనుమానం లేదు. మీరు చూడండి, ఆ అనుమానం మేము పెరుగుతున్నాము అంటే ఏంది, ఏదో ఒక పార్టీ తగ్గిందనట్లే, అధికారంలో ఉన్న పార్టీ తగ్గిందనట్లే. మేము పెరగడం న్యాచురల్ కదా. అది స్పష్టంగా టీఆర్ఎస్లో కనబడుతుందా లేదా మీరే చూస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత సర్వేలే చెప్తా ఉన్నాయి, మన బడపలు ఏం చేస్తలేరు, మన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేస్ట్, అని వాళ్ళ సర్వేలు వస్తున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్ వాళ్ళు చేస్తలేరు అంటే అక్కడ మా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అన్నట్టు. ఆ రకంగా 100% అధికారానికి దగ్గరలో ఉన్నాము, ఆ నెంబర్కు అతి సమీపంలో ఉన్నాము, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి
ఈ 1 ఇయర్ను వాడుకుంటాం, తప్పకుండా ముందుకుందాం. మీ బాస్ రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది పిసిసి బాధ్యతలు తీసుకొని, 1 ఇయర్లో ఆయనలో మీరు గమనించింది ఏంటి? ఆయన పార్టీకి ఏ రకంగా ప్లస్ అయ్యారు? పార్టీ ఆయన ఎట్లా ఓన్ చేసుకుంది? ఏమనిపిస్తుంది 1 ఇయర్? 1 ఇయర్ ముందు శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్తో కూడా నాకు ఇంటర్వ్యూ అయింది. అప్పుడు పార్టీ ఎట్లుండే అనేది మీరే అడిగారు నన్ను. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీనివాసరావు పుంజుకున్నది, బలపడ్డది, అధికారములకు దగ్గరకు వచ్చింది అంటున్నాం. వాట్ డస్ ఇట్ మీన్? అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత స్పష్టంగా పార్టీ అయితే బలం పుంజుకున్నది, ఒక రకమైనటువంటి మూమెంట్ వచ్చింది, దాంతోపాటు కొన్ని సెగ్మెంట్స్ను అట్రాక్ట్ చేయగలిగినాం. అదే కంటిన్యూ అవ్వకుండా పోతుంది. ఇంకా కొద్దిగా కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఇంకా కొద్దిగా కొన్ని సెగ్మెంట్స్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మన స్ట్రాటజీ అంటే మనం ఎటువైపు పోతున్నాం, ఎటువైపు పోవాల్సిన అవసరం ఉండే అన్నది అంతర్మదనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నిరంతరము మా పిఎస్సిలో చేస్తూనే ఉన్నాం, తప్పకుండా ఆ గమ్యాన్ని చేరుకుంటాం. అంటే సంపత్ గారు, 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక 4 బహిరంగ సభలు నిర్వహించి ఓ 100,000 మందిని గ్యాదర్ చేసో, లేకపోతే 2 ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ అగ్రెసివ్గా చేసి కాంగ్రెస్ పుంజుకుందని మీకు మీరు సంతృప్తి చెందితే మీరు అనుకున్నంత స్థాయిలో ఉందంటారా? మీరు అన్నట్లు మీరు అనడానికి కారణం ఏంటంటే, ఈ విద్యార్థి నిరుద్యోగ జంగసేరణ మీటింగ్లు పెట్టినాం, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మీటింగ్లు పెట్టినాం. ఆ 2 మీటింగ్లు లేదంటే రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టగానే అయిపోయిందని మీరు అంటున్నారు. దాని అర్థము ఆ మీటింగ్, ఒక మీటింగ్ పెట్టినామంటే ఆ మీటింగ్కు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కదలిక వచ్చింది. అన్ని నియోజకవర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా గురించి చర్చ జరిగింది. సేమ్ అట్లే విద్యార్థి నిరుద్యోగ జంగసేరణ అంటే నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లుందనేది చర్చ జరిగింది. అవన్నీ జరగడం వల్ల భయపడే ప్రభుత్వం దళిత బంధు ఇచ్చింది, అది భయపడే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఈరోజు సమాజంలో పెద్ద సెగ్మెంట్, ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయినటువంటి వ్యవసాయదారులు రైతులకు సంబంధించి రైతు డిక్లరేషనే వరంగల్లో అనౌన్స్ చేసినాం. వీటన్నిటి వల్ల ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ లక్ష్యాన్ని గ్రామ గ్రామానికి ప్రతి మనిషికి ప్రతి ఇంటికి తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేసినాం. ఆ రకంగా ముమ్మాటికి ప్రతి నియోజకవర్గంలో మూమెంట్ వచ్చిన మాట వాస్తవం, ఎవరు కాదనలేని నిజం. రేవంత్ రెడ్డి షో మాత్రమే 1 ఇయర్ జరిగింది, ఇది కాంగ్రెస్కు పెద్ద ఇదేమీ కాదు అనే ఒక భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఆ యాంగిల్ విమర్శలను ఎట్లా చూస్తారు? 100% మీరు అన్నట్లు విమర్శలు చేస్తున్నారు వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి షో, వాట్ డస్ ఇట్ మీన్? రేవంత్ రెడ్డి షో, రేవంత్ రెడ్డి ఈజ్ అవర్ ప్రెసిడెంట్ ఇండివిజువల్. ఓకే, అఫ్కోర్స్ కొన్ని దగ్గరలో ఉంటుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఒకరొకరు స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఒక్కో రకంగా ఉంటుంది. అందరు సంపత్ కుమార్లా ఉండాలని ఉండదు, అందరు రేవంత్ రెడ్డిలా ఉండాలని ఉండదు. కనుక ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ వల్ల ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ వచ్చిండొచ్చు. సంపత్ కుమార్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ వల్ల ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండేది ఒక ఇంప్రెషన్ ఉంది. ఆ రకంగా మనిషిని బట్టి, మనిషి యొక్క ఆలోచన విధానం నడవడికను బట్టి మీరు అన్నట్టు కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ ఉండడం వాస్తవము, అది ఉంది కూడా కాదరము. అటువంటివి కొన్ని సరిదిద్దుకొని కలెక్టివ్గా యునైటెడ్గా ఒకే ఒపీనియన్లో కాంగ్రెస్ పార్టీ పోతుంది అన్నటువంటి నమ్మకము, విశ్వాసాన్ని మాత్రం జనంలో కల్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను ఒప్పుకుంటాను. ఈ షోలు, ఈ అడావుళ్ళు ఇవన్నీ జనాన్ని ఆకట్టుకుంటాయి అని మీరు నమ్ముతున్నారా? సరే, కార్యకర్తల్లో జోష్ రావచ్చు, మీ క్యాడర్లో ఒక వాతావరణం క్రియేట్ కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళలో కొంత సంతోషం పెరగవచ్చు, ఇవన్నీ చూసి అధికారం మీద ఆశ కూడా పుట్టవచ్చు. కానీ మామూలు జనానికి, సామాన్య జనానికి, రైతులకు, మధ్యతరగతి వాళ్ళకు, మహిళలకు కాంగ్రెస్ మీద నమ్మకం వస్తుందా, పెరుగుతుందా? 100% వచ్చింది. ఎందుకంటే మన రైతు రచ్చబండలు చేసినాం కదా. మీరు అంటూ షో అంటారు, షోగా, వాట్ యూ మీన్ బై షో ఇన్ పొలిటిక్స్? ఇన్ ఎనీ పొలిటికల్ పబ్లిక్ మీటింగు దిస్ ఆర్ ఆల్ వెరీ కామన్. కాకపోతే నేను ముందరున్నా కనుక నన్ను ప్రశ్నిస్తున్నాను. బీజేపీ బీజేపీ అదే, టీఆర్ఎస్ అదే, మీటింగ్ చేసే విధానంలో షోనే 100%. కానీ అది ఎంతవరకు నిర్మాణాత్మకంగా క్షేత్రస్థాయిలో అమలు అయ్యింది అన్నది విషయం. అది రచ్చబండ ద్వారా రైతుల సబ్జెక్టు క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రుణమాఫీ చేసింది, మళ్ళీ ఎట్లా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా విద్యుత్తు ఫ్రీ విద్యుత్ ఇచ్చింది అది కంటిన్యూ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇత్తనాలకు లేకపోతే ఎరువులకు సబ్సిడీ ఎట్లు ఇచ్చింది, ఆ వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఎట్లు ఇచ్చింది, ఇవన్నీ చెప్తూ పోయినాం. సేమ్ ప్యారలల్గా వాళ్ళు చేస్తా అన్నారు, చేయలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే చేస్తారు, ఎందుకంటే చేసినాం మేము,
దాదాపు 76,500 కోట్ల రూపాయలు భారతదేశం మొత్తం రుణమాఫీ చేస్తే 12,500 కోట్ల రుణమాఫీ ఓన్లీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రుణమాఫీ చేసిన అది ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ వీఆర్ డన్. మేము చేసినాం కనుక మళ్ళీ చేస్తామంటే నమ్ముతారు. వీళ్ళు చేస్తాం అంటున్నారు 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 చేయలేదు కనుక వీళ్ళ మీద నమ్మకం పోయింది. ఈ రకంగా క్షేత్రస్థాయిలో ఏదైతే అది రైతులది సేమ్ అట్లే దళిత గిరిజన ఆత్మగౌరవం మనకి ఏం చేయలేదు, దళితులకు ఇట్లా చేస్తాడు, గిరిజనులకు 12% అన్నాడు, దళితులకు 3 ఎకరాల పొలం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ చేస్తాడు చేయలేదు అనేది క్రమక్రమం పోయింది. కానీ వాటి అవి పోయినాయి కదా, పోయిందా లేదా వాళ్ళకి తాకిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఓటు రావాలి. ఓటు వస్తే దాని ఫలితం ఎట్లుంది అని తెలుస్తుంది. మధ్యలో ఏం ఓట్లు రాలేదు, ఏదో ఒకటి రెండు నియోజకవర్గాలు అంతే. అందుకని రేపు ఓట్లు వచ్చినా తప్పకుండా అన్ని బయటపడతాయి. అంటే రైతు డిక్లరేషన్ సరే ఇది మాట్లాడుకోవడానికి చాలా బాగుంది, రైతులకు కొంత ఆసరాగా ఉంటుంది, రైతులు కూడా ఆలోచించి ఉండొచ్చు ఎందుకంటే మీరు చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది కాబట్టి మేము డిక్లరేషన్ బాగుంది కాబట్టి మా వైపు చూస్తారని మీ నమ్మకం. కానీ నేను అడుగుతుంది ఏంటంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇదే ప్రశ్న అడుగుతున్నాను, ఇదే 2 లక్షల రుణమాఫీ మీరు గతంలో హామీ ఇచ్చారు నమ్మలే, కేసీఆర్ లక్షిస్తా అంటే ఆయనకే ఓట్లేసారు, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పారు నమ్మలే, మళ్ళీ మామూలు రైతు బంధు రైతులకు ఇచ్చేది ఏదంటే కేసీఆర్ ఆయన చెప్పాడు ఆయనకే ఓటేశారు. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మలేదు ఇప్పుడు ఎందుకు నమ్ముతారు? మీరు చెప్పింది అదే కదా, అప్పుడు కూడా చెప్పారు కదా 100% మీరు అనేది వాస్తవము. లాస్ట్ టైం కూడా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అధికారానికి అతి సమీపంలో ఉండే నమ్మే పరిస్థితి ఉండే వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఒక్కటి మీరు చెప్పింది, ఏదైతే మేము హామీలు ఇచ్చినామో ఇంకా చాలా పెద్ద ఎత్తున పనిచేసింది 6 సిలిండర్లు పనిచేసింది, మహిళల లోపల వాళ్ళ లోపల చలనం వచ్చింది, తర్వాత రుణమాఫీ ఒకటి, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్గా పనిచేసినాయి. తర్వాత డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇవ్వలేదు, మేము 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాం, ఇటువంటివి చాలా బాగా పనిచేసినాయి, నమ్మిండ్రు, వచ్చే పరిస్థితి ఉండే. కాకపోతే కొద్దిగా ఇది అంతా లేట్ అయింది జనంలోకి పోవడానికి, మా మేనిఫెస్టో రావడం లేట్ కావడము పోకపోవడం ఒకటి, రెండవది విపరీతమైనటువంటి డబ్బుల మేనేజ్మెంటు టీఆర్ఎస్ చేయడము, వీటన్నిటి మరణం పడేస్తాయి ఈ డబ్బులు, ఈ మాయా మచ్చింద్ర రాజకీయాలు, బూత్ మేనేజ్మెంటు, ఓటర్ మేనేజ్మెంట్లో ఇవన్నీ మరగడం అండి. అన్నిటికీ మించి ఇప్పటి కూడా ఏ రాజకీయ పరిణతి చెందిన నాయకుడిని అడగండి తెలంగాణ రాష్ట్రంలో, ఈవీఎంలది ఏదో మ్యాజిక్ జరిగింది అన్నటువంటిది ఒక అనుమానము, ఇంకా బ్లాంక్స్ అయితే ఉన్నాయి దాని విషయం. ఇవన్నీ రావడం వల్ల ఆ రోజు పోయినా కానీ లేకపోతే ఆ రోజు కూడా చాలా సమీపంలో ఉన్నాం. తర్వాత కొన్ని టికెట్లు కూడా అడపాదడప ఈ అలియన్స్లు గందరగోళము ఇది అది కావడం వల్ల జరిగినటువంటి పొరపాట్లో భాగంగా ఇవన్నీ అయినాయి. కానీ లేకపోతే డెఫినెట్లీ ఇప్పుడు క్లియర్గా ఉన్నాము, టార్గెట్ స్పష్టంగా కనబడతా ఉంది, బాట పోయే దాంట్లో అక్కడక్కడ మీరు చెప్పినట్లు నా మనసులో ఉన్నట్లు జనం అనుకుంటున్నట్లు మా కార్యకర్తల్లో కూడా మెదులుతున్నట్లు కొన్ని అక్కడక్కడ అడ్డుపుల్లలు ఉన్నాయి, అది క్లియర్ చేసుకుంటూ పోవాలి. అది క్లియర్ చేసుకుంటూ పోవడానికి అందరూ పెద్దలందరి సహకారంతో పిసిసి ప్రెసిడెంట్ గారు మిగతా పిఎస్ సభ్యులందరం కూడా కూర్చొని ఆ ఇబ్బందులు ఏవైతే హడ్డిల్స్ ఏవైతున్నాయో ముళ్ళ కంపలు ఏవైతున్నాయో మధ్యలో అవన్నీ క్లియర్ చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటారు. టీఆర్ఎస్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ టీఆర్ఎస్ ఇప్పుడు కూడా చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు సెకండ్ టైం కూడా అధికారంలో ఉన్నారు, మనీ పవర్ ఎట్లాగో ఉంటుంది, మిగతావి రకరకాల ఇష్యూస్ ఏదో పోల్ మేనేజ్మెంట్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకేదన్నారు ఎవ్రీథింగ్ ఏదైనా చేయగలిగే శక్తి సామర్థ్యం టీఆర్ఎస్ పార్టీకి ఉంది, వాళ్ళు మళ్ళా చేస్తారు. రెండోది ఈసారి ఆయన ఓపెన్గా చెప్పారు మాకు 840 కోట్ల పైగా బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తులు ఉన్నాయని ఆయన ఓపెన్గా క్లెయిమ్ చేసుకున్నాడు. సరే మిగతా మనీ డిఫరెంట్ ఇష్యూ, మరి ఎట్లా అప్పుడు తట్టుకోలేకపోయారు ఇప్పుడు కూడా అదే సేమ్ సిచ్యువేషన్ వస్తే కాంగ్రెస్ ఎట్లా తట్టుకుంటుంది? 100% అండి, ఎవరికైనా ఒక మనిషికి కానీ మీకు నేను కానీ నాకు మీరు కానీ ఒకసారి చెప్తే నమ్ముతాం, అబద్ధమైన కొద్ది అటు ఇటు ఉన్నదైనా ఇంకోసారి ఇంకోసారి కూడా సీనన్నా ఏ సీనన్నా చెప్పింది కదా నేను నమ్ముతాను, నేను కూడా ఏదైనా చెప్తే ఏ సభతన ఇండోలు అనుభవందమో అని అది కొద్దిగా కొద్ది వరకు పనిచేస్తుంది. ఇంకోసారి కూడా ఏ ఇంకో మళ్ళీ మూడోసారి చెప్పే వరకు తల తిరుగుతుంది, ఏ అన్ని పరికి మళ్ళీ మాటలు చెప్తారు సంపదన నేమనుకుంటావు, నేను కూడా అరే సీనన్నా ఏమనుకుంటు కానీ సీనని ఇట్లే అంటే ఎప్పుడూ కూడా అదే పద్ధతిలో ఎప్పుడూ కూడా అట్లే మాయా మచ్చింద్ర నాటకాలు నడవవు, ఈ కనికట్టు రాజకీయాలు నడవవు వాస్తవం తెలిసింది. ఒకసారి ఎస్ 100% అండి, ఇట్స్ ఏ సైన్స్ బిహైండ్ దిస్, దెర్ ఇస్ ఎ సైన్స్. హ్యూమన్ బీయింగ్ మైండ్ కానీ మనసు కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా ఒక సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ను కూడా ఒకసారి ఏ ఇది మొన్న కాలేదేవా ఈసారి చేస్తలే అంటే నమ్ముతారు, అరే కరెక్టలే మొన్న కాలేదంటే ఈసారి అంటే చేస్తారే అంటలే అనేది వస్తుంది. అట్లా రావడం వల్ల ఒక 5 ఏళ్ళు పోయింది, ఇంకోసారి కూడా మళ్ళీ అధికారంలోకి ఇచ్చారు. ఆ 5 ఏళ్ళు చేయలే ఈ 5 ఏళ్ళు ఎక్కడ డబుల్ బెడ్రూమ్, ఎక్కడ 3 ఎకరాలు,
ఎక్కడ కేజీ టు పీజీ, ఎక్కడ ఉచిత విద్య? ఎన్నిసార్లు చెప్పే పెన్షన్లు, మళ్ళీ కొత్త పెన్షన్లు ఇస్తా, ఏజ్ తగ్గిస్తామని అట్లే ఉందా? అంటే ఒకటి ఒకటి చెప్పుకున్నాం. అది కాకుండా మళ్ళీ గుదిబండలాగా రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించి ప్రతి ఊర్లో ధరణి పేరు మీద రోజు 50 మంది ఎంఆర్ ఆఫీస్కు తిరుగుతుంటారు. ప్రతి ఊర్లో 5-6 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ధరణి నుంచి. ఈ రకమైనటువంటిది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అనుభవమైనాయి. ఒకసారి ఓ ఏడాదికి 2 నెలలకే మనిషి రివోల్ట్ కావాలంటే కాదు, ఇట్స్ ఎ హ్యూమన్ సైన్స్. కనుక ఇప్పుడు 8 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో వినడానికి సిద్ధంగా లేదు. అది ఎందుకు ఎక్కడ తెలుస్తుంది అంటే, మేము ఇదే కార్యక్రమాలకు ఊర్లలో గ్రామాలలో పోతున్నాం కదా, గ్రామాలలో పోతే తెలుస్తుంది. పూర్తిగా విరక్తికి వచ్చేసింది. అది మాకు పనికొస్తుందని నమ్ముతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందులోనూ ప్రధానంగా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు బాగా ఆర్థికంగా బలపడ్డారు అనే ఒక మాట వినిపిస్తుంది. ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలు మేము 100 కోట్లు పెడతాం ఈసారి అనే ఓర్డును ఉపయోగిస్తున్నారని వింటున్నా. ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను. కొంతమంది డైరెక్ట్గా నాతో మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తున్నాం, మేము ఎంతకైనా పోతాం ఈసారి, మా ఎట్లాగో పెద్ద బాస్ ఉన్నారు, మాది మేము చేసుకోగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. 100 కోట్లు అంటే చిన్న విషయం కాదు, మరి ఎట్లా తట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? 100% మీరు అన్నది వాస్తవము. 100 కోట్లు, కొంతమంది 100 కోట్ల కంటే ఎక్కువ పెట్టడానికి కూడా వచ్చిండ్రు. అందరూ 100 కోట్లు పెట్టకపోయినా కానీ ఎట్లయితే ఉంది కానీ, రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే ఎంతైతే ఖర్చు పెడుతుండేనో, కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చూసిన మనము ఆశ్చర్యపోయే విధంగా మాత్రం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్. అది 100, 50, 30, 150 చాలా వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా నాకు తెలిసి కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు చూస్తూ ఉన్నారు, నియోజకవర్గాలు చూస్తూ ఉన్నారు కదా. పోలీసులు, ఎంఆర్ఓ, ఎండిఓ, ఈ డిఆర్డిఏ డ్వామా నుండి అప్పుడు ఇప్పుడు 2 కలిపేసారు డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అనేది. ఈ వ్యవస్థలన్నీ కూడా ఎమ్మెల్యే కనుసైగల్లో ఉండాలి అనేటువంటిది ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. ఇచ్చే వరకు ఊర్లో ఉండే ఆశా వర్కరు, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎంఆర్ఓ, ఎండిఓ, ఊరికొక విలేజ్ పోలీస్ ఆఫీసర్ పెట్టిండు పిఎస్ఓ, ఆ నుంచి మొదలు పెడితే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఇట్లా వ్యవస్థలు మొత్తం వాళ్ళ కనసాగల్లో వచ్చేసినాయి. అది పైనుంచే ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఇచ్చారు. కనుక పూర్తిగా వాళ్ళు ఏం చెప్తే అది జరగాలి. ఎమ్మెల్యే చెప్పిండు అంటే అది పచ్చి అబద్ధమైన నిజము, ఏమాత్రం ఆధారం లేకున్నా ఆయన చెప్పిండు అన్నదే ఆధారము. ఎవడన్నా ఆధారంతో పాటు కాగితాలు తీసుకొని వచ్చినా ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళకి ఎంట్రీ లేకుండా ఆ రకంగా చెప్పి వ్యవస్థ నడిపించినప్పుడు ఇసుక వాళ్ళదే అయిపోయాయి, లిక్కర్ వాళ్ళదే అయిపోయాయి, సిండికేటు పైరవీలు కమిషన్లు వాళ్ళే అయిపోయాయి, దళిత బంధువులు లాంటి స్కీమ్ ఏదైనా వస్తే కమిషన్ అయిపోయాయి. 3 లక్షల రూపాయలు, 10 లక్షలు బెనిఫిషియరీకి, 3 లక్షలు ఎమ్మెల్యేకు. అవునా? రోడ్లు వేసినా, ఏ వర్క్, ఏ డెవలప్మెంట్ చేసినా 10% పర్సెంటేజ్లు. దాని తర్వాత ఈ మధ్యన షోక్ అయిపోయింది, ఈ చెరువులలో మట్టి అమ్ముకునుడు షోక్ అయిపోయింది టీఆర్ఎస్లకు. వాటన్నిటికీ తోడు పోలీసులను అడ్డం పెట్టుకొని, మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులను అడ్డం పెట్టుకొని నిర్దాక్షిణ్యంగా భూమి పంచాయతీలు తెంపుతున్నారు, ల్యాండ్ డీలింగ్స్ చేసుకుంటున్నారు, 100 కోట్ల రూపాయలకు సంపాదిస్తున్నారు. ఇదే విధంగా పూర్తిగా ధనార్జన మీదనే ఆధారపడి ఉన్నారు. సంక్షేమ పథకాలు గవర్నమెంట్ వెట్టినట్టు వస్తున్నాయి, వస్తే వచ్చినాయి, పోతే పోయినాయి, వచ్చిన వల్ల ఫోటో దిగి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెట్టాలి, పెన్షన్లు ఇచ్చినట్టు పెన్షన్లు ఇవ్వాలి ఎంఆర్ ఆఫీస్లో, బస్ మిగతా మొత్తం కార్యక్రమం మొత్తం వీటన్నిటినీ చేసుకోవడంలో డబ్బులు సంపాదన ఉన్నాం. అట్లా అడ్డగోలుగా సంపాదించిన తర్వాత న్యాచురల్గా డబ్బులు పోగైతాయి, మళ్ళీ ఇంకా సంపాదించాలనేటువంటి ఆశ వస్తుంది. ఆ ఆశ, పోగైన డబ్బులు రెండు కలిపి అప్పుడు న్యాచురల్గా పెట్టడానికి సిద్ధపడతారు. కానీ ఎంత పెట్టినా కానీ అదే నేను ఇంతకుముందు చెప్పినట్లు మనిషి యొక్క సైకలాజీకి సంబంధించింది. అది ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు, ఎన్నిసార్లు అంటే 2 సార్లు నమ్మరు. ఈసారి ఎన్ని డబ్బులు ఇచ్చినా సింపుల్ ఎగ్జాంపుల్, ఈటల రాజేందర్ దగ్గర, ఈటల రాజేందర్ మా పార్టీ కాదు, మాకు వచ్చేదే పోయేది, కానీ ఆయన 10 పెడితే నాకు తెలిసి వీళ్ళు 50 100 పెట్టిండ్రు. సింపుల్ కంపారిజన్ చేస్తే అయినా కానీ ఏం జరిగింది, అట్లా జరిగింది. కనుక ఆ స్థాయికైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చిందని అనుకుంటున్నాం. ఇంకా కూడా వాళ్ళను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కాదని లేదు, తప్పకుండా అవన్నీ తీసుకొని ముందుకు పోతాం. అంటే సహజంగా ఇన్నేళ్లలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది. సరే, ఈ గాయాలన్నీ మానపడానికి ఎన్నికల ముందు మంచి ఆయింట్మెంట్లు అవి తీసుకొచ్చి రాస్తారు, ఆ గాయాలు మానిపి కొంచెం సాంత్వన చేకూర్చే ప్రయత్నాలు జరగబోతున్నాయి. ఎందుకంటే కొత్త పింఛన్లు రాబోతున్నాయి,
కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి, దళిత బంధువులు ఇంకా ఏదో పెద్ద ఎత్తున చేస్తామంటున్నారు, ఇంకా 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 రకరకాల ఏదో బ్రహ్మాండమైన స్కీమ్ ఒకటి నా మైండ్లో ఉంది, దాన్ని వదులుతాను అప్పట్లో చెప్తే ఆ స్కీమ్కు ప్రతిపక్షాలు గంగారాలు ఎత్తిపోవాలని ఏదో కూడా అన్నాడు కేసీఆర్ గారు, అది కూడా వదులుతుండొచ్చు. మరి ఇవన్నీ కొంత ఉంటుంది కదా, ఇబ్బంది ఉంటుంది కదా కాంగ్రెస్ 100% మీరు అన్నట్టు రాజకీయాల్లో ఇవన్నీ పనిచేస్తాయి. సహజంగా ఎత్తుగడ సేమ్ ఎత్తుగడకు ఇతర కౌంటర్ ఎత్తుగడ కూడా ఉంటుంది కదా, ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఒక స్కీమ్ తీసుకొస్తాం, మేము కూడా ఒప్పుకోలేము. ఎస్ బా తెలంగాణ రాష్ట్ర ప్రజల నాడిని పట్టగలిగే అనుభవం కానీ చాకచక్యం కానీ ఉన్నటువంటి టీం ఉంది, నో డౌట్. ప్రజల్లో పొందున్నాం, ప్రజలు ఏమనుకుంటున్నారో ఎట్లా అనుకుంటున్నారో ఏ రకంగా వాళ్ళని అట్లా అవతల ఆయింట్మెంట్లు క్రీములు జెండు బామ్లు అమృతాంజన్లు ఎట్లుంటాయో యువతలు కూడా దానికి అడ్వాన్సు ఒక మూవో ఒక స్ప్రేనో ఇంకోటి ఏదో తయారు చేస్తాం, తప్పకుండా అధిగమిస్తాం. ఇస్ ఇట్స్ అ గేమ్ అండి, పొలిటిక్స్ ఇట్స్ అ గేమ్. వాళ్ళు ఆడుతుంటారు, మనం ఆడుతుంటాం, ఆటలు ఎవరు పై చేస్తారని అది. కానీ ఎంత ఆట ఆడినా ఎంత కుట్ర కుయుక్తుల ఆట ఎంత ఆడినా నిజమైన ఆటగాడు నిజమైనటువంటి దానికి ఎప్పుడో ఒకసారి అయితే ఆదరణ లభిస్తుంది, ఆ ఆదరణ ఇప్పుడు లభిస్తుందని నమ్ముతూ ఉన్నాం. మాకైతే పూర్తి విశ్వాసం ఉంది, అట్లనే విశ్వాసం ఉంది కదా అని ఇప్పటికిప్పుడే ఏదో చేస్తామనేది ఏమి లేదు. వాస్తవం చెప్పాలి కనుక ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, డెఫినెట్లీ విల్ డూ. రేవంత్ రెడ్డి గారు అండ్ టీం ఏదైతుందో పెద్దలు అందరు ఉన్నారు, అనుభవజ్ఞులు అందరు ఉన్నారు, అందరినీ సమీకరించుకొని తప్పకుండా ఒక కలెక్టివ్ స్ట్రాటజీతో ముందుకుపోతాం. అంటే గేమ్ ఆడతామంటున్నారు కానీ మీతో ప్లేయర్స్తో వచ్చిన గొడవ అంత ఉంది కదా, ప్లేయర్స్ సరిగా ఆడతారా ఆడరా, కోవర్టులని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. రెండోది క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చింది, నేను అందరినీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని, కాంగ్రెస్కు ఒక పెద్ద క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చింది, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఎట్లా దాన్ని పోగొట్టుకుంటారు, కాన్ఫిడెన్స్ ప్రజల నుంచి ఎట్లా పొందుతారు? ఎందుకంటే మీ దగ్గర గెలిచిన వాళ్ళంతా జంపు, కింది నుంచి వార్డు మెంబర్ కాని నుంచి ఎంపీ వరకు అందరూ జంప్ అయిపోతున్నారు, అది అది ఇబ్బంది కదా. పాపం మీ మీద అభిమానం ఉండొచ్చు, గెలిపించాలని కోరుకుండొచ్చు, ఓటు వేద్దామన్న ఆలోచన ఉండొచ్చు, కానీ వేస్తే ఉంటాడా పోతాడా? మరి అన్నది ముమ్మాటికి ఒక 6 నెలలు 8 నెలల క్రింది వరకు ఆ ఒపీనియన్ ఉండే, జిహెచ్ఎంసీ వరకు ఆ ఒపీనియన్తో బయటపడ్డారు జనం కూడా అనుకున్నారు, అరే ఎంత వేసినా కానీ మళ్ళీ వీళ్ళు అటో ఇటో పోతారేమో అనేది. మీరు ఎక్స్పీరియన్స్డ్ వైబ్రెంట్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు, పాత దగ్గర లేరు, అయిపోయారు కదా, ఇంకెక్కడ ఉన్నారు, లాగాల్సిన వాళ్ళందరూ లాగేశారు. మీరు అన్నారు కదా ఉన్నోళ్ళు ఎంత తుప్పు పట్టిన వాళ్ళు పోయినరండి, జంగు పట్టిన వాళ్ళందరూ పోయినరు, ఎక్కడ దిక్కు లేని వాళ్ళందరూ పోయినరు. నిజంగా చెప్పారు, అరే ఆటగాళ్ళు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి, ఒక్క ఆటగాన్ని చూపించండి. ఎస్ మా దగ్గర ఉన్నారండి ఆటగాళ్ళు, రేవంత్ రెడ్డి ఇస్ ఎ ప్లేయర్, సంపత్ కుమార్ ఇస్ ఎ ప్లేయర్, ఉత్తమ్ రెడ్డి ఇస్ ఎ ప్లేయర్, కోమటి రెడ్డి ఇస్ ఎ ప్లేయర్, జానారెడ్డి ఇస్ ఎ ఎక్సలెంట్ స్ట్రాటజిస్ట్, అట్లా ప్లేయర్ తీసుకుని ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు నలుగురు అనర్గలమైనటువంటి రాజకీయ అనంతమైనటువంటి ప్రజా ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ పరిస్థితుల వల్ల నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినటువంటి అనేక కారణాలు అట్లా ఒక్క ప్లేయర్ని చూపించండి, వాడిపోలు ఒక్కటి పనికి వాళ్ళని చెదలబట్టిన వాళ్ళు ఏమంటారు, ఎక్కడ దిక్కులేని వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ స్కీములు డబ్బులు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటు ఈ వాటితోటి వచ్చిన వాళ్ళు కానీ చూపించిన ఆటగాళ్ళు ఏమన్నారు, ఆటగాళ్ళు లేని పార్టీ అండి అది. బరాబర్ మా దగ్గర ఆటగాళ్ళు అంటే మా దగ్గరే ఉన్నారు, ప్రజలను మెప్పించిన ప్రజలు మెచ్చుకునే నాయకులు ఉన్న పార్టీ మాదే. కానీ మీరు అన్నది వాస్తవం, కొద్దో గొప్ప ఆటగాళ్ళ ఎంత మంచి ఆటగాళ్ళు అయినా ఆటగాళ్ళ లోపల సమన్వయం లేకపోవడం వల్ల ఆట రసవత్తరంగా ఉండకపోవచ్చు, అది ఉంది, నేను ఒప్పుకుంటున్నా, రాన్ రికార్డ్ నేను ఒప్పుకుంటున్నా. అదే నేను చెప్పింది, ఏదైతే చేయాల్సి ఉంది కొద్దిగా అది చేసుకుంటూ పోతామని ఏదైతే అంటున్నామో ఆ ఆటగాళ్ళ లోపల సమన్వయం ఉండి ఫ్రంట్ ఎవరు ఆడాలి, బ్యాక్ ఎవరు ఆడాలి, గోల్ ఎవరు చేయాలి, కట్ ఎవరు కొట్టాలి, అవతల కన్న ఇది ఆట ఉంటుంది. అది ఆట ఆడే కెపాసిటీ కానీ ఆటగాళ్ళు కానీ మా దగ్గర ఉన్నారు, కానీ సమన్వయం లోపించి టీమ్ స్పిరిట్ అంతేనా, టీమ్ స్పిరిట్ ఎస్ కోఆర్డినేషన్ టీమ్ స్పిరిటు పని విభజన ఇటువంటివి లేకపోవడం వల్ల ఆ అభిప్రాయం మీరు వ్యక్తం చేస్తారు. కానీ అవతల చూపారు ఒక ఆటగాన్ని చెప్పాను, చెప్పండి ఒక పేరు చెప్పండి, వాళ్ళే కుటుంబం ఆడితే కల్లకుంట్ల కుటుంబం ఏదేదో డబ్బులు రాయేసి లోడబిడ అన్నట్లు. బట్ కాంగ్రెస్ అరే సౌండ్ ప్లేయర్స్ ఉన్నామండి, ఎక్సలెంట్ ప్లేయర్స్ అండి, అనుభవజ్ఞులైనటువంటి ప్లేయర్లు ఉన్నారు, చాకచక్యం ఉన్నటువంటి ప్లేయర్లు ఉన్నారు, ప్రజల నాడి తెలిసినటువంటి ప్లేయర్లు ఉన్నారు. బట్ ఇది లోపించింది, ముమ్మాటికి ఇది లోపించింది, అది లోపించిన దాన్ని సరి చేసుకొని ముందుకు పోతే ఎవరు అడ్డు అదుపు లేకుండా ఆడగలుగుతాం. ఇప్పుడు ఏంటి రాహుల్ గాంధీ ఇచ్చిన వార్నింగ్ అనుకోండి, సందేశం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, దాంతో మీలో టీమ్ స్పిరిట్కి వచ్చినట్టుగా కొంచెం కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే. అంటే ఆఫ్టర్ రాహుల్ టూర్ తెలంగాణ కాంగ్రెస్లో
ఒక సంతృప్త వాయిస్ అనేది ఇంతవరకు వినపడలే, మీడియా ముందుకైతే రాలే, బహిరంగ విమర్శలకు అయితే ఇప్పటివరకు లేదు. అది ఒక రకంగా మెచ్చుకోవాల్సిందే. కానీ ఎన్ని రోజులు ఇది, ఈ కట్టులో ఎంతకాలం ఉంటారు, ఈ గీతలో ఎంత ఎంత దూరం పయనిస్తారు అనేది ఇంపార్టెంట్. మీరు బయటి ఒక జర్నలిస్ట్గా మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టే అదైతే వచ్చినట్లుంది అని అంటున్నారు కదా. నేను ఒకరికి చెప్తున్నా కదా, ఉదాహరణలు మీరు బయట నుంచి చూస్తేనే వచ్చింది అని అనిపిస్తుంది, లోపల నుంచి వచ్చింది కాదు పటిష్టమైంది అని నేను అంటున్నా. దాంతోపాటు ఎన్ని రోజులు అంటున్నారు మీరు, ఎన్ని రోజులు అని మీకు ఏం అనుమానం అక్కర్లేదు, సంతోషంగా ఉండండి. మీకు కూడా జర్నలిస్టులకు కూడా ఏదైతే ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మీ మనసులలో మీ మైండ్లలో కూడా దోషిగా కేసీఆర్ కనబడుతున్నాడో, అయినప్పటికీ మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారో, మీకు కూడా న్యాయం చేసే పరిస్థితులు వస్తాయి. ఇది కొద్ది కొద్ది కాలం కాదు, పర్మనెంట్గా ఎన్నికల వరకు ఇట్లే సమైక్యంగా యునైటెడ్గా కలెక్టివ్గా సమిష్టిగా ముందుకుపోతాం. ఇంతకుముందు చెప్పిన లక్ష్యాన్ని చేరుకుంటాం, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాన్ని పొందుతాం, తప్పకుండా అన్ని వర్గాలను. అదే అదే నా డౌట్ కూడా, అదే ఇంత క్రమశిక్షణ సాధ్యం అవుద్దా, అసలు ఉండగలుగుతారా, రేపు ఎలక్షన్ ఫీవర్ ప్రారంభమయ్యే టైంకి ఏమైనా బయటకు వచ్చి బ్లో అప్ అయ్యి మళ్ళీ ఏమైనా గందరగోళానికి దారితీస్తుందా? 3 నెలలు అయింది మీరు చూసారు కదా, ఇంకొక 3 ఏళ్ళు ఉంటే ఎన్నికలకు మధ్యలో మధ్యలో ఏమో డిస్టర్బెన్సెస్ అవుతున్నాయేమో, ఎన్నికలు సమీపిస్తున్నాయో. ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ అదే అండి, అంతే కదా, ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ అదే. ఏది ఏమనుకున్నా ఏమున్నా సమయం వచ్చినప్పుడు మాత్రం అందరం ఒక్కటై బ్రబ్బర్ నిలబడేటువంటి పార్టీ, నాయకులు నాయకత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చూడండి సరైన సమయంలో ఎట్లా నిలబడతాం, అందరం నిలబడతాం, బ్రబ్బర్ నిలబడతాం. అదే ఆడ నిలబడతారా, అసలు ఆడ ఉన్నారా? మీరు ఇంతకు ముందు ఉన్న ప్లేయర్లు అంటారు, ఎక్కడ ఉన్న ప్లేయర్లు? ప్లేయర్ లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మాత్రమైన ప్లేయర్లు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరి చేసుకొని ఈ మధ్య జాయినింగ్స్ అవి కొంచెం గాంధీభవన్ కలకలు ఆడుతున్నట్టుంది. జాయినింగ్స్ పార్టీకి ఉపయోగపడతాయా, గందరగోళానికి దారితీస్తాయి? ఈ మధ్య ఎక్కడో చూశాను నేను, కోమటిరెడ్డి ఇంటి దగ్గర ఒక ఆయన చేరుతుండు, బట్టి విక్రమార్క దగ్గర అసెంబ్లీలో సీఎల్పీలో కొంతమంది జాయిన్ అయ్యారు, పవన్ రేవంత్ రెడ్డి గారి దగ్గర కొంతమంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏంటి ఇది, ఇప్పుడు జాయినింగ్లో కూడా వర్గాలు, జాయినింగ్లో కూడా ఎవరికి వాళ్ళు కండువాలు కప్పడాలు, మరి కొంతమంది చేర్చుకోవడం వద్దని కొంతమంది చేర్చుకోవాలని ఇంత గందరగోళం ఎందుకు, ఇదేంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఎస్ఐ తీవ్రవాది కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఇట్లా అథారిటీ ఏంటండి? ఇప్పుడు జాయినింగ్స్ అనేది అధిష్టానం చేయాల్సిన పని చెప్తాను. నో, యువర్ మిస్టేకెన్. ఒక రాజకీయ పార్టీలో హరీష్ రావు కండువాలు కప్పలేడా, మా దగ్గర నిరంజన్ రెడ్డి కండువాలు కప్పలేడా, కేసీఆర్ కండువాలు కప్పలేడా, ఏ స్థాయిలో ఆ స్థాయి జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఎస్ఐ తీవ్రవాదా, మా కాంగ్రెస్ ఎంపీ కదా, సీనియర్ ఆర్గనైజేషన్ బ్రాటప్, సౌండ్ పర్సనాలిటీ ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఆయన చేర్చుకున్న నల్గొండ జిల్లా ఆయన, తప్పేమో. బట్టి విక్రమార్క ఎల్టీటీ తీవ్రవాద, కశ్మీర్ ఉగ్రవాద కాదు కదా, కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ లీడర్ అండి, ఈజ్ అవర్ లీడర్, బరాబర్ చేర్చుకుంటాడు, ఎవరు వచ్చినా చేర్చుకుంటాడు, పార్టీకి అవసరం అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఈజ్ అవర్ ప్రెసిడెంట్, ఈజ్ అవర్ బాస్, డెఫినెట్లీ ఆయన ఎవరు అవసరం ఉంది, ఎప్పుడుంది, ఎట్లుంది చూసుకుంటాడు, గాంధీభవన్లో చేర్చుకుంటాడు, ఆయన ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్లో చేర్చుకుంటాడు, చేస్తాడు, బరాబర్ చేస్తాడు. నా దగ్గర కూడా నేను చేర్చుకున్నాను మొన్న వారం రోజుల క్రితం, ఇదే రచ్చబండ కార్యక్రమంలో అయితే కొన్ని దగ్గరలో యూత్ చేరితే చేర్చుకున్నాం. సో వాట్, ఏమన్నా కాంగ్రెసే కదా, కాంగ్రెస్ కండువా కప్పినమా, లేకపోతే పింక్ కండువా కప్పినమా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కండువా కప్పినమా, లేకపోతే వాళ్ళు ఎవరో తీవ్రవాదులు వేసుకునే కండువాలు కప్పినమా, కాంగ్రెస్ కండువానే కప్పినాం కదా. పిసిసి అధ్యక్షుడు గోలు గెలుకుంటూ కూర్చోవాలా, ఎవరికి వాళ్ళు జాయినింగ్ చేసుకొని, ఎవరికి వాళ్ళు వర్గాలు మెయింటైన్ చేసి, ఎవరికి వాళ్ళు లీడర్షిప్ను మా మేమే బాస్లో అని ఫీల్ అవుతుంటే పిసిసి అధ్యక్షుడు గోలు గెలుకుంటూ కూర్చోవాలా, లేకపోతే ఏం చేయాలా? నా దగ్గరికి ఎవరైనా వస్తే జాయిన్ కావడానికి వస్తే లేదు పో, అడవి జాయిన్ కాపంటారా? అంటే స్థాయిని బట్టి ఉంటుంది కదా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కొంతవరకు ఓకే, దట్స్ వాట్ ఒక పెద్ద నియోజకవర్గ స్థాయి లీడర్ జాయిన్ కావాలనుకున్నప్పుడు సహజంగా మీరు కూడా ఒక ఎక్స్పోజర్ కోరుకుంటారు కదా. అదే సార్, ఇది గాంధీభవన్లో చేరితే ఒక అథారిటీ, అంతే కదా. నో, యువర్ మిస్టేకెన్. రాజకీయ పార్టీలో ఏడ చేరిండ్రు, ఎందుకు చేరిండ్రు, ఎట్లా చేరిండ్రు కాదు, కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నా లేదా, పార్టీ ఆయనను ఏ రకంగా గుర్తించి ఏ స్థాయిలో పెట్టిందనేది సబ్జెక్ట్. వాడు నాతోటే చేరాలి అని అలంపూర్లో కొంతమంది యువకులు మండల లెవెల్ నాయకులు ఉన్నారు, వాళ్ళకు నా దగ్గరనే వారు ఏడ ఎక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ నీవు రో పొద్దుగాలు లేస్తే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటే చేసేది నీవు, ఎండిఓకి చెప్పేది నీవు, మాకేమైనా ఉంటే ఆదుకునేది నీవు, నీ దగ్గర ఏడిపోతే మాకు వచ్చేది ఏముంది అని అనుకుంటారు, చేస్తారు. ఆ నల్గొండలో ఒక ఇంపార్టెంట్ లీడరు, నల్గొండ పార్లమెంటు, నల్గొండ జిల్లా, నీవు కదా రేపు పొద్దుగాలు నాకు ఏమున్నావా అని వచ్చిండు, చేర్చుకున్నాను అనుకుందాం. అయినప్పటికీ ఎస్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమో ఉన్నాయి,
ఉంటే ఏముంది, క్లియర్ చేసుకుంటారు. అదన ఎవరు దుకాణం వాళ్ళు తెరిస్తే స్టార్ క్యాంపెయినర్ అండి, రాహుల్ గాంధీ, గాంధీ భవన్ అంటే రేవంత్ రెడ్డి అయినా కానీ కొడంగల్ పోయి కప్తాడు. కొడంగల్ ఎందుకు కప్పినట్టు, అరే కొడంగల్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రెసిడెంట్ అయినా కొడంగల్ కప్తాడు, అలంపూర్లో కప్తాడు, అమరాబాద్లో కప్తాడు, ఏడ కావాలంటే అక్కడ కప్తాడు. సేమీనా స్టేట్ కు స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎల్పి లీడరు, రాష్ట్రం మొత్తంకి సిఎల్పి లీడరు. సేమ్ అట్లే నేను ఏఐ సెక్రటరీ, ఒకరొకరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది కదా, దాంట్లో కొంత డిస్టర్బ్ చేయడానికో లేకపోతే ఏమైనా వ్యాక్యూమ్ దొరుకుతుందో అని చెప్పి డీగకళ్ళతో చూసే వాళ్లకు కనబడేటువంటి విషయం ఎవరికి వాళ్ళు పెట్టుకుంటే ఈయన గోరు గిలుతాడు, ఈయన ఎటుకలు వీక్కుంటాడు, ఇవన్నీ ఉట్టి మాటలండి. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీరు చూడండి, ఇప్పుడు చెప్తున్నా కదా, టూ డేస్లో, వితిన్ టూ డేస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు జాయిన్ అవ్వబోతా ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ఎంపీ మొన్నటి దాకా మీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఎప్పుడో వెళ్ళిపోయినా, ఎప్పుడో పోయినా అట్లాంటి ఒక స్థాయి ఉన్న లీడరు మీ పార్టీలో కాకుండా బీజేపీలో చేరినప్పుడు ఇంక మీకు చేరుతున్నారు, మీ దాంట్లో కూడా చేరుతున్నాయి, నేను కాదట్లేదు. నేను చెప్తే కదా స్క్రాప్ పోతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి స్క్రాపా? కొండా విశ్వేశ్వరరెడ్డి అంటలే, ఎవరు స్క్రాప్ అయ్యిందని రేపు జనం తెలుస్తారు. బట్ చెప్తున్నా, మాకు ఒక నియోజకవర్గంలో నాయకుడు లేడు, పూర్తిగా నాయకుడు లేకుండా అయిందనేది లేకుండా అయితే ఉన్నాం కదా. భారతీయ జనతా పార్టీకి ఎక్కడ దిక్కు లేదు, ఒక 7 నియోజకవర్గాలు తప్పితే పెద్దగా అభ్యర్థులు లేనటువంటి పార్టీ అది. ఇప్పుడు అభ్యర్థులు కావాలి కనుక అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాది అట్లా కాదు, ఇంకా ఎక్కువ నిండిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది. కానీ బట్ అగైన్ ఐఎమ్ కండెమ్నింగ్ ఈ దుకాణాలు కుంపట్లు అది ఏం లేకుండా మంచిగా పోతుందనేది మీరే అన్నారు, మళ్ళీ గోర్లు గిట్లుకోవాలని మీరే అంటున్నారు. కనుక అటువంటి పరిస్థితి ఏం లేదు, గోయింగ్ ఇన్ ఎ వెరీ బెటర్ బెస్ట్ రైట్ ట్రాక్ మీద రైట్ స్పీడ్లో పోతున్నాం. సంచలనాలకు తరదీస్తే జాయినింగ్స్ ఉంటాయి మీ దగ్గర? 100% ఉంటాయి. ఏ స్థాయిలో ఉండబోతున్నాయి, ఎవరికి టీఆర్ఎస్ లోనికి ఇస్తారా, బీజేపీ లోనికి ఇస్తారా, ఏ స్థాయి అనేది మీరు చూస్తారు, ఏ స్థాయి అనేది చూస్తారు. అంటే బీజేపీకి ఏం లేదంటున్నారు మీరు, హైదరాబాద్లో జర్నీ చేస్తున్నారు కదా, హైదరాబాద్ మొత్తం కమలం జెండాలు కాషాయ వర్ణంతో దగదగలాడిపోతుంది, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అడావుడి, ఎవరూ లేకుండా ఏమీ లేకుండా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇంత అడావుడి ఎందుకుంటుంది? నేషనల్ కాన్ఫరెన్స్ నడుస్తున్నట్టుంది, ప్రధాని రాబోతున్నాడు, అమిత్ షా రాబోతున్నాడు, మొత్తం బీజేపీ అంతా ఇక్కడ రాబోతుంది, అడావుడి నడుస్తుంది, ప్రతి నియోజకవర్గానికి ఒక 10,000 మంది రాబోతున్నారట, రేపు బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్ నింపబోతున్నారు. నేను చెప్తున్నాను, నేను బీజేపీ లేదని ఎట్లా అంటారు మీరు? మీరు చెప్పినట్లు రోడ్ మీద పోతుంటే చూసారు కదా జెండాలు ఫ్లెక్సీలు అంటారు కదా, చేతిలో డబ్బులు ఫోన్ ఉంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్నీ వస్తాయి. జెండాలు కట్టి ఫ్లెక్సీలు కడితే జనం ఉన్నారనుకుంటే ఎట్లయితుంది అండి, ఊరికే ఎందుకు కడతారు? వాడికి ఏదో కొంత రేపు గెలుస్తా ఎమ్మెల్యే అవుతావు ఎంపీ అవుతావు అంటేనే కదా ఇవన్నీ చేసేది. అధికారం ఉంది, అడ్డగోలు డబ్బులు ఉన్నాయి, విచ్చలు విడిగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు జాతీయ కార్యవర్గాలు కనుక న్యాచురల్గా ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 8 నుంచి అధికారంలో ఉంది, ఇప్పుడు ఒక జాతీయ చేస్తుంటే చేస్తుండదు. కానీ ఆ జెండాలు చూసి ఆ ఫ్లెక్సీలు చూసి గందరగోళ పడేటంత అపరిపక్వ రాజకీయాల నుంచి రాలేదు నేను, ఒకటి. రెండవది ఒట్టి జెండాల గురించి కానీ అనేది ఏంటంటే ఇంత విజిబిలిటీ ఉందంటే ఏదో వెనకాల ఉంది కదా అని అడుగుతున్నాను. అదే అంటున్నా, వెనకాల ఉంది కదా, మీరు చెప్పండి. టక్కా 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 ఒక 10-15 నియోజకవర్గాలు గెలిచే అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలు చెప్పండి భారతీయ జనతా పార్టీకి. అంటే బూత్ మేనేజ్మెంటు, బూత్లో ఓట్లు వేపించే క్యాడర్ ఉన్నటువంటి నియోజకవర్గాలు చెప్పండి. ఒట్టిగా నాయకులు అక్కడ ఇక్కడ అడవుడు చేసి హిందుత్వానో సెంటిమెంటునో లేకపోతే మతాన్నో కులాన్నో లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ పేపర్లల్లో టీవీలల్లో మీడియాలో కనబడి ఏదో జరిగిపోతుంది, ఏదో బీజేపీ ఎటో పోయింది, బీజేపీ ఏదో మాయామచ్చిందని చేస్తుంది అన్నటువంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాను మీడియాను వాడుకొని చేసింది తప్ప, గ్రాస్ రూట్లో ఈ నియోజకవర్గంలో ప్రతి బూత్ల వర్కర్లు ఉన్నారు, ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో కమిటీలు ఉన్నాయి, ఇట్లా చెప్పండి. మీరు ఇట్లా ఇట్లాంటివి చెప్తానే ఉన్నారు. వాళ్ళు 4 ఎంపీలు గెలిచారు, ఆ తర్వాత 3 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, మొన్న గ్రేటర్లో 40-50 సీట్లు వచ్చినాయి, ఫిగర్స్ ఉన్నాయి. సేమ్ అదే మీతో పోల్చుకున్నప్పుడు మీకు సైన్యం ఉంది కానీ వాళ్ళకి సైన్యం లేదు, అయినా కూడా వాళ్ళు విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అది నేను అనేది ఈ రకంగా మీరు హైదరాబాద్ అర్బన్ ఏరియాలో కానీ ఒకసారి చూడండి, అంటే రేపు మళ్ళీ కూడా అదే చేయొచ్చు అని అనొచ్చు మీరు, కానీ ఆదివారం ఏదేమనుకోతాం, సోమవారం ఏదేమనుకోతాం, మంగళవారం ఏదేమనుకోతాం అని ఇట్లా చేసి సమాజంలో ఒక అది చూడడానికి కూడా
మంచి మంచి హిందుత్వవాదులు కూడా ఆకోవడం అనిపించింది. ఎలక్షన్ కొరకు, ఓట్ల కొరకు దేవుళ్ళను వాడుకొని వర్టికల్ డివియేషన్ తెచ్చి చేసింది. ఆ రకంగా చేసి అప్పటికప్పుడు ఏదో భయపడవచ్చు, కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న ఎలక్షన్, బై ఎలక్షన్ అంతా జరిగి ఉండవచ్చు, కానీ జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ ఇస్ ఏ యూనిట్, ఓవరాల్ పర్సెప్షన్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కనుక తప్పకుండా ఆ పరిస్థితి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కడోళ్ళు అక్కడ టైట్ అయిపోతారండి. ఎవరు నియోజకవర్గం ఆడు చూసుకోవడం కష్టమైపోతుంది ఆ టైంలో. ఇట్లా వచ్చి ఆడ ఈడ ఏదో కులం మనం, మతం మనం, వర్గం మనం, ఏదో ఏదో చేసి ఏదో చేస్తామంటే నడవదు. అట్లా ఆ పరిస్థితులు ఉండవు తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ జనరల్గా మేము కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక జాతీయ పార్టీగా, జాతీయ కార్యవర్గాలు ఇట్లా ఏదైనా రాష్ట్రంలో జరగాలంటే ఎక్కడైతే అధికారంలో ఉంటారో అక్కడనే చేస్తారు జనరల్. కానీ దాదాపు 13-14 రాష్ట్రాల్లో పూర్తిగా అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. అయినా కానీ అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చి పెడుతుందని డెఫినెట్లీ మీరు అన్నది వాస్తవం. ఈడేదో చేయాలనో, ఏదో చేస్తామనే ఒక భ్రమ కల్పించడానికో ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఎంతవరకు చేస్తారనేది ప్రజలు నమ్ముతారా లేదా అన్నది విషయం. కానీ బట్ ఐ థింక్ డెఫినెట్లీ బీజేపీ ఏదో ఒక రకమైనటువంటి మాయా మచ్చింద్ర చేయడానికి సిద్ధపడుతుందేమో అనేటువంటి అనుమానం జాతీయ కార్యవర్గాలు నిలబెట్టడం వల్ల వస్తుంది ఎవరికైనా. లీడర్స్ లేదంటున్నారు కానీ కుప్పలు తప్పులుగా బీజేపీలో జాయిన్ అవుతున్నారు కదా, కొంత అడవుడైతే ఉంది. ఒక ఒక స్థాయి లీడర్లు కూడా బీజేపీలో ఇప్పుడు ఎక్కువ మందే కనపడుతున్నారు. ఇప్పుడు మీ ఉమ్మడి జిల్లా చూసుకుంటే డికేఆర్ గారు ఉన్నారు, జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొంత ఏదో అడావుడి నడుస్తుంది. మొన్న మీ అలంపూర్ నుంచే ఆయన పాదయాత్ర కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు జనాలకి కొంచెం ఎక్కువనే అడావుడి కనపడింది అలంపూర్ నియోజకవర్గంలో. మహబూబ్ నగర్లో ఏమి ఉండదా? మా జోగులాంబ జిల్లా నుంచి స్టార్ట్ అయింది. జోగులాంబ టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన నాకు తెలిసి మీరు కానీ మీ రిపోర్టులు ఎవరైనా ఉంటుందండి, అలంపూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలు, మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు 10% కూడా లేరు పాదయాత్రలు. మీటింగ్లు అయితే 1% కూడా ఉండరు. ఒక్క పిల్లి కూన కూడా జాయిన్ కాలేదు నా అలంపూర్ నియోజకవర్గంలో. ఒక్కరు కూడా కండువా కప్పుకోలేదు, ఒక్కరు కూడా ఒక జెండెత్తుడో ఒక కార్యక్రమం ఏది చేయరు. కానీ వాస్తు ప్రకారంగా దక్షిణం నుంచి స్టార్ట్ చేయాలని వాస్తు ప్రకారం స్టార్ట్ చేయాలి. నా అలంపూర్ నియోజకవర్గంలో అసలు ఏమి ఉనికి కానీ లేకపోతే ఆ దరిదాపులో ఆ సప్పుడు కానీ ఏమాత్రం లేకుండా ముందుకు పోయింది. గద్వాల్ మీరు అంటారు, ఎస్ డికేర్నే సౌండ్ లీడర్ ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మీరు అంటారు జితేందర్ రెడ్డి డికేర్న గారు ప్రయత్నం చేస్తారు చేసుకుంటారు. ఆ రెండు కాకుండా ఇంకా చెప్పండి. ఇంకా నియోజకవర్గాల్లో కొంతమంది చెప్పండి అంటున్నా, 14 నియోజకవర్గాలు మా ఉమ్మడి జిల్లాలో, వాళ్ళిద్దరు పెద్ద లీడర్లు నేను కాదనను. ఇంకా చెప్పండి 14 నియోజకవర్గాలు, రెండు ఎంపీ చెప్పండి ఒక పేరు. అదే అంటున్నా కనబడడానికి, ఊగడానికి, ఎగరడానికి కనబడుతుంది కొద్దిగా, అది కనబడుతుంది. కానీ ప్రాక్టికల్గా గ్రాస్ రూట్లో ఆ పరిస్థితి లేదు ఈ రోజుకైతే అని అంటారు. రావచ్చు కావచ్చు, పొలిటికల్ పార్టీ ఎవరైనా కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. డికేఆర్ గారు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే లీడరు ఆ స్థాయి లేదా? ఒకప్పుడు అలంపూర్ మీద కూడా కొంచెం గ్రిప్ ఉండే కదా. ఇప్పుడు బీజేపీలో ఒక పిల్లి కూడా జాయిన్ కాలేదు మా దగ్గర అని చెప్తున్నారు. ఆమె ఇంపాక్ట్ చూపించలేకపోతుందా మీ దగ్గర? నేను వాస్తవం ఉన్నది చెప్పిన, పాపం ఆమె కూడా అలంపూర్లో ఏదో చేయాలి, అలంపూర్ను కూడా ఏదో ఇది చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు అనుకుంటా. గద్వాల వరకు మాత్రం ఏదో పరిష్టంగా పెట్టుకోవాలని చూసింది. మా దగ్గర ఏమన్నా జాయిన్ చేయాలి అట్లా ఇట్లా అనేటువంటి ప్రయత్నం కూడా ఏదో చేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే కూడా దొరకలేదేమో, అటువంటి పరిస్థితి నా దగ్గర అయితే ఆ మూమెంట్ రాలేదు. గద్వాల అయితే అవునన్నా కాదన్నా ఉండే ఉంది, ఆ ఉంది కనుక. ఓవరాల్గా చూసినప్పుడు కూడా ఈ మధ్య లక్ష్మణ్కు రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారు, అట్లానే బీసీ కమ్యూనిటీని కొంత పుషప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, రెడ్లని ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఏది ఓటుకు ఇంపార్టెంటో అది, కొంత ఎస్సీలను, ఎస్సీలు కొద్దిగా బీజేపీకి అడ్డేట్ ఉన్నా కూడా ఏదో కొంత తయారు చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు చాలా ఎత్తుగడలు వేస్తున్నారు కదా. 8 ఏళ్ళుగా అధికారంలో ఉంది, మీరు చెప్పినట్టు 18 రాష్ట్రాల్లో అధికారంలో. కేంద్ర మంత్రి ఉన్నాడు మన దగ్గర, మన దగ్గర కేంద్ర మంత్రి ఉన్నాడు, 4 ఎంపీలు ఉన్నారు. అన్నిటికీ మించి మోడీ అమిత్ షా కంటే బిఫోర్ రాజకీయం వేరు, మోడీ అమిత్ షా తర్వాత రాజకీయాలు వేరు. అన్నిటిని కూడా నిశ్చితంగా పరిశీలించి అన్ని వ్యవస్థలను వాడుకొని కుచ్బీ కరో హాసిల్ కరో,
ఏమన్నది నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, ఏం లేదు, అది కరకొట్టేయాలి అంటే ఏందో అనేటువంటి ఆలోచనతో ముందుకుపోతున్నటువంటి ఈ నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయంలో న్యాచురల్గా అటువంటి వాతావరణము, అటువంటి మ్యానిపులేషను, అటువంటి వ్యూహరచనను జరుగుతున్నమాట. వాస్తవం జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా చేసే స్వేచ్ఛ వాళ్ళకు ముందు చేస్తారు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, ఎవరు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాల్సిన అవసరం. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తెలియదు. యశ్వంత్ సిన్హా ప్రతిపక్షాలకు సంబంధించి రాష్ట్రపతి అభ్యర్థి, రాహుల్ గాంధీ ఇక్కడ, కేటీఆర్ అక్కడ కూర్చొని నామినేషన్ వేపించారు, ఆయన తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అడావుడి షో చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది, కాంగ్రెస్ కూడా పార్టిసిపేట్ చేయాలి, మీరు సపరేట్గా చేస్తుండొచ్చు, ఇద్దరూ కలిసి యశ్వంత్ సిన్హాని గెలిపించే బాధ్యత తీసుకోబోతున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదా? బీజేపీ ఆల్రెడీ చెప్తుంది టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఖరారు అయిపోయింది, పంచుకుంటారు, కాంగ్రెస్ ఖతం అయిపోయింది, ఇంకేం లేదు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది మీకు ఇబ్బందికరం కాదా ఇదంతా? ఒకటి, శ్రీనివాసరావు గారు రాష్ట్రపతి ఎన్నికన్నారు కనుక మీరా కుమారు రామ్నాథ్ కోవింద్ నిలబడరు. లాస్ట్ ఇయర్ రామ్నాథ్ కోవింద్ అంటేనే ఎవరో తెలియదు తెలంగాణ రాష్ట్రాలు, కేసీఆర్ కూడా తెలియదు, కేటీఆర్ కూడా ఎవరు తెలియదు. మీరా కుమార్ అనేట ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితురాలు. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు పోయి దండం పెట్టిన వాళ్ళలో స్పీకర్గా మీరా కుమార్ గారు కూడా ఒకరు, వారి తండ్రి కూడా జగజ్జీవన్ రామ్ గారి కూతురు. ఆమె కోటేయాలని చెప్తే కూడా వేయకుండా ఎవరో తెలియని బీజేపీ చెప్పిందని ఆ రోజు బీజేపీ అంటే కొద్దో గొప్ప అంటగాకుతూ పచ్చి పుచ్చి ఆడుకున్నారు ఇద్దరు, కనుక వాళ్ళకి చేసిరు. అవన్నీ ఓటింగ్స్ అవన్నీ అప్పుడు మామూలుగా ఇవి నడిచినాయి, చేసిరు కదా, అప్పుడు చేసిండ్రు. ఇప్పుడు ఎందుకు ఉల్టా చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆయన ఏదో గొడవ పడుతున్నారు రోజు కదా, అట్లా వాళ్ళకో రీజన్ ఉంది ఆ రోజు. అట్లా ఈరోజు వాళ్ళు వీళ్ళ మీద ఎగబడ్డరనో, రేపు పొద్దుగాల మహారాష్ట్రలాక వీళ్ళ మీద ఈడీఓ సిబిఐ కొడుకునో బిడ్డనో వాళ్ళునో లోపలేస్తారేమో, లేకపోతే ఈయననే లోపలేస్తారేమో అనేటువంటి అనుమానాలు వచ్చినాయి. వీళ్ళు గర్జిస్తున్నారు, వాళ్ళు గర్జించినట్టు నటిస్తున్నారు, ఇద్దరు బౌబో అనుకుంటున్నారు, ఏదో అదే నడుస్తుంది. దాంట్లో భాగంగా మార్పు వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మార్పు రాలి, ఇప్పుడు మార్పు రాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మీరా కుమారి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసిన అభ్యర్థి యశ్వంత్ సిన్హా. దానికి ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలు అనేటువంటి సిపిఐ కానీ సిపిఎం కానీ నేను ఉన్నా, ఐ వాజ్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్ మల్లికార్జున ఖార్గే గారితో పాటు. ఈ మహారాష్ట్రకు సంబంధించి రాజ్యసభ ఎన్నికల్లో 3-4 రోజులు వారితో పాటు ఉండి, వారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వారికి ఆ బాధ్యత అప్పగించినప్పుడు వారితో పాటు వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేసి అందరూ నేను ఉన్నా కదా. ఈ ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు జాతీయ పార్టీలు వాళ్ళందరితో మాట్లాడుతున్న క్రమంలో కొన్ని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా కలిసి వచ్చినాయి. ఆ కలిసి రావడంలో భాగంగా వాళ్ళు యశ్వంత్ సిన్హా అంటే దేర్ ఆర్ 2 ఐడియాలజీస్, వన్ ఇస్ బీజేపీ ఐడియాలజీ, వన్ ఇస్ సెక్యులర్ కాంగ్రెస్ ఐడియాలజీ. ఈ రెండింటిలో ఎవరు దగ్గరకోవాలి? వీళ్ళ దగ్గర కొయ్యిండ్రు, అంటగాగిర్రు, రాసుక పూసుక దిగిరు, నాకిర్రు, చేసిర్రు, 8 ఏళ్ళు అయింది, చేసేది అనిపించింది, అది మన మీదకే వస్తుందని తెలిసినట్లుంది. దూరమైనరు, దూరమైనప్పుడు వేరే ఆల్టర్నేట్ లేదు కనుక ఇది దీని దగ్గరకు వచ్చింది. అంతే తప్ప మా క్యాండిడేట్కు ఓ అని ఎవరైనా మద్దతు పనికి వస్తుంటే వద్దు కాదంట మాని, సింపుల్ లాజిక్. స్నేహం కిగిరిచ్చి అది ఇంకేదైనా దానికి దారి తీస్తుందేమని కదా బీజేపీ వాళ్ళు కూడా. రాజకీయం, రాజకీయాల్లో ఉన్నాం కదా. మీకైతే ఏమి ఇబ్బంది లేదు ఏ విషయంలో? ఇప్పుడు కేటీఆర్ పక్కన, రాహుల్ గాంధీ పక్కన. రాహుల్ గాంధీ కేటీఆర్ కంపేర్ చేయడం అనేది, రాహుల్ గాంధీ అవసరం లేదు, ప్రిన్సిపల్ ఎవరు అంటరాని వాళ్ళు కాదు కదా. ఆయన కూడా ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక రాజకీయ పార్టీకి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా రిప్రజెంట్గా వచ్చిండ్రు. అట్లా ఎంతోమంది ఉన్నారు, అందరూ కూడా రాహుల్ గాంధీ ప్రపోజ్ చేసిన, రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చినటువంటి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపడానికి వచ్చారు. కనుక తప్పకుండా ఆహ్వానిస్తాం. ఎయిర్పోర్ట్లో కేటీఆర్ ఓ పక్క, రేవంత్ రెడ్డి ఓ పక్క, సంపత్ రేవంత్ రెడ్డి పక్కన నిలబడి యశ్వంత్ సిన్హాకి వెల్కమ్ చేస్తారా రేపు? ఈ చిన్న చితక ఈ మైక్ రాజకీయాల్లో చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్తున్నా. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో ఒక రాష్ట్రపతి అభ్యర్థి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది సీన్ అనేది చెప్తున్నా చూడు. నేనైతే
పర్టికులర్ నేనైతే అంత ఒక రాష్ట్రపతి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏందనుకుంటుంది, ద టాలెస్ట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద స్థానము ఏదైనా రాజకీయ ఇదిలో ఉంది అంటే భారతదేశ రాష్ట్రపతి. అటువంటి రాష్ట్రపతి అభ్యర్థి దిగినప్పుడు అక్కడ ఎవరున్నారు, ఏమున్నారు, ఏంది, ఏ పార్టీ, ఏ గుంగల్పూర్గా కందరీగనా అనేది కూడా చూడకుండా వారిని గౌరవించడము ధర్మము, మన గౌరవము మన హుందా మన సంస్కృతికి మన సాంప్రదాయానికి నిదర్శనం. అది అటువంటి సందర్భంలో ఎవరుంటే ఏమంది కాదు. సంపత్ కుమార్కి ఉన్నంత రాజకీయ విజ్ఞత, డెమోక్రటిక్ స్పిరిటు మిగతా రాజకీయ పార్టీలకు మీ వ్యతిరేకులకు ఉండదు కదా. వాళ్ళు ఆ సీన్ చూసిన మరుక్షణం దాన్ని ఇంకోవైపు తిప్పుతారు. తిప్పినప్పుడు సామాన్య కార్యకర్తలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది కదా, అది మీకు ఇబ్బంది కాదా అనేది నా ప్రశ్న. 100% 30 సార్లు నరేంద్ర మోడీకి ఇక్కడ ఏ దేవుని దగ్గర ఉండే శాల్వాలన్నీ తీసుకుపోయి ఎక్కడ దొరకని చిత్ర విచిత్రమైన మొమెంటోలు తీసుకుపోయి ప్రపంచంలో అద్భుతమైనటువంటి పూల బొకేలు తీసుకుపోయి ఇచ్చి వంగి 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 దండం పెట్టినటువంటి కేసీఆర్ ఏడున్నాడు ఇప్పుడు, ఏం మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గురించి? అదే కాళ్ళు మొక్కి దండం పెట్టి 10 జన్పద్ అంటే తెలంగాణకు వరమిచ్చినటువంటి ఒక దేవాలయం అని చెప్పి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, కవిత కుటుంబం అంతా ఏం చేస్తుంది? దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండి. వాళ్ళు అట్లా చేసింది కానీ మేము ఎప్పుడు కూడా అట్లా చేయలేదు, ఎప్పుడు అట్లా చేయలేదు. ఓడిపోతుండొచ్చు, గెలుస్తుండొచ్చు, ఏమండి, బట్ ఈ హుందా రాజకీయాలకు వేదికగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాంట్లో బాగానే ఎవరు వచ్చినా కానీ కూర్చోబెట్టుకున్న ఒక ప్రెసిడెన్షియల్ అభ్యర్థి కొరకు అందరూ వచ్చినాం, అందరూ తీసుకోవాలి. కానీ మీరు అన్నట్లు ప్రజల లోపల అది ఉంటుందంటే ఇది కూడా ఉంటుంది ప్రజల లోపల. అది ఉంటే 30 సార్లు దండం పెట్టిండు కదా, ఏం తిట్ట తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు ప్రధానిని. మేము తిట్టలే అంత ఇష్టం వచ్చినట్టు, అవునా? దట్ ఈస్ అవర్ కల్చర్, దట్ ఈస్ అవర్ ట్రెడిషన్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. డెమోక్రటిక్ ప్రొసీజర్లో ఏం చేయగలిగితే అది చేస్తాం, హుందాగా ఏం చేయగలిగితే అది చేద్దాం. కానీ అడ్డగోలుగా ఎప్పుడు పడితే అప్పుడు 3 రోజుల క్రితం కాల్మొక్తాడు, 3 రోజుల తర్వాత వచ్చి ఇక్కడ గర్జిస్తాడు. ఈ రకమైనటువంటి లేదు ఎప్పుడు కాంగ్రెస్లో, ఇక ముందు కూడా ఉండదు. బండి సంజయ్ రెడీగా ఉన్నాడు కదమ్మా, ఆయన వారం రోజుల నుంచి ఇదే గొడవలో ఉన్నాడు, కలిసిపోయింది కాంగ్రెస్ రఘునందన్ రావు. నేను అరవింద్ కూడా చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు, రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా, నేను ఎవరిని బీజేపీ ఎంపీని రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలవబోతున్నాయి, కాంగ్రెస్ కలాస్ అయిపోతుందని చెప్పాడు ఆయన. ఒకటి, నేను బండి సంజయ్ లాగా కానీ అరవింద్ లాగా కానీ మాట్లాడలేను, వాళ్ళు నాకంటే పెద్ద స్థాయిలో ఉండొచ్చు ఎంపీలుగా, కానీ మాట్లాడే విధానం మీకంటే చాలా జూనియర్లు, వాళ్ళు రాజకీయాల్లో జూనియర్లు, రాజకీయాల్లో మీరు ఇక్కడి నుంచి చూసి ఉంటారు. నేను డి శ్రీనివాస్ గారు నాకు బీఫామ్ ఇచ్చినప్పుడు డి శ్రీనివాస్ గారు పూజ చేస్తుంటే సంజయ్ అరవింద్ అట్లున్నారు, వాళ్ళు ఎట్లుండ్రి ఏడుంటారని నేను చూసిన. నేను డి శ్రీనివాస్ బై ఎలక్షన్లో నేను ఒక పార్టీ నాయకుడిగా అక్కడికి పోతే కొడుకులుగా వాళ్ళు బై ఎలక్షన్ ఎండ ఎలక్షన్ గెలిచినప్పుడు ఏడుండ్రి ఎట్లుండదని నాకు తెలిసిన ప్రచారం చేసిన చేసిన అయినప్పటికీ కాకపోతే వాళ్ళు స్థాయి ఎంపీలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు కనుక ఇదే బండి సంజయ్ స్పోక్స్ పర్సన్గా వస్తుంటే నేను ఎమ్మెల్యే ఉంటే ఎట్లుంటే తెలుసు నాకు. అయినప్పటికీ దేవర్ ఎంపీస్ ఎలక్టెడ్ ఎంపీస్ ఐ రెస్పెక్ట్ దెమ్, నో ఇష్యూ. కానీ ఆ స్థాయిలో ఆ రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలతో ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేసే టైప్ కాదు సంపత్ కుమార్, అట్లా చేయడు. వాస్తవాన్ని ఏమంటే చెప్దాం, బరాబర్ చెప్దాం, వాళ్ళు ఎవరు, వాళ్ళు అది వాళ్ళు చెప్పుకుంటారు, మనది మనం చెప్పుకుంటారు. ఆ స్థాయిలో ఆ టైప్లో సంపత్ కుమార్ రాడు, చెప్పడు, బట్ బరాబర్ మనిషి మనసుకు మైండ్కు తగిలేటట్టు చెప్తాడు, నమ్మిస్తాడు, ఒప్పిస్తాడు, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాడు. సరే, మహారాష్ట్ర ప్రస్తావన తీసుకొచ్చారు మీరు, ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జి కూడా వ్యవహరించినట్టున్నారు, ఏంటి అట్లా చేసుకున్నారు? మహా వికాస్ గడి కుప్ప కూలిపోయి చివరికి ఇప్పుడు శివసేన రెబల్ ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ చేతిలో ఏదో కొద్ది భాగం ఉన్న ఇది కూడా పోగొట్టుకున్నారు కదా. 2.5 సంవత్సరాల క్రితము ఎన్నికలు జరిగినప్పుడు మహావికాస్ ఆగాడి పేరు మీద ఇదే భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత, హ్యూమిలేటెడ్, సఫోకేటెడ్, క్రష్డ్ పొలిటిక్స్ అంటున్నాడు. ఆ రాజకీయాలు నచ్చకనే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో గెలిచినటువంటి శివసేన ఎన్సీపీని మమ్మల్ని కలుపుకొని మహావికాస్ ఆగాడి ఏర్పాటు చేసాం. దాని తర్వాత అనేకసార్లు, ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో జరిగిన చూసినాం కదా, 8 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా చూసినాం, అరుణాచల్ ప్రదేశ్ చూసినాం, అస్సాం చూసినాం, మధ్యప్రదేశ్ చూసినాం, కర్ణాటక చూసినాం, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా
రాజకీయ వ్యభిచారాన్ని పురిగొల్పి రాజకీయ వ్యభిచారానికి రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఎన్నికల కమిషన్ కానీ గవర్నర్ ఆఫీస్ను కానీ వీటన్నిటినీ వాడుకొని విచ్చలవిడిగా అరవీర భయంకర రాజకీయ క్రీడతో అది అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఇది ఈ రకంగా ఏంటంటే వేరే ఏదో ఈ రకంగా ప్రయత్నం చేసి రావడం దట్స్ వాట్ ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మహారాష్ట్రకు వస్తుందని అందరికీ అనుమానం ఉండింది ఎందుకు జాగ్రత్త పడాలి మరి జాగ్రత్త పడాలంటే ఏం చేయాలండి ఏం ఉన్న ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి కదా ఎట్లా కాపాడుకోవాలి అంతేనా భార్యకు బామ్మర్దికి ఈయనకు మొత్తం ఈడు నుంచి ఫోన్లు చేసి మీరు జైలుకి పోతారు మీ ఆస్తులు ఇట్లయితే ఆ బిల్డింగ్ ఇట్లుంది ఇది ఇట్లుందని నానా రకాల మానసిక వేదన ఏకనాథ్ షిండే ఇది ఏకనాథ్ షిండే దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలో చాలా మందికి ఈడీ సిబిఐ ఉంది యూతల మాట్లాడే సంజయ్ రౌత్కు ఉంది యూతల మాట్లాడే అజిత్ పవార్కు ఉంది యూతల మాట్లాడే శరద్ పవార్కు ఉంది యూతల మాట్లాడే మా అశోక్ చవాన్ బామ్మర్ది మీద అయ్యింది యూతల మాట్లాడే మా మంత్రి యంగ్ డైనమిక్ లీడర్ పూణే విశ్వజిత్ కదం వాళ్ళ మామ ఇప్పుడు కూడా ఈవెన్నో పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఈ రకంగా అందరినీ ఈడీ తోటి సిబిఐ తోటి భయభ్రాంతలకు గురి చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఈ రకంగా చేసినప్పుడు ఏ దానికైనా కానీ విచ్చలవిడి విశృంఖలమైనటువంటి అపవిత్ర కార్యక్రమాలకు తెరరేపినప్పుడు ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి వస్తుందండి మాది అంటున్నారు కాంగ్రెస్ 2019లో ఎన్నికలు జరిగినప్పుడు 44 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే చేజారకుండా ఈ క్షణం వరకు కూడా 44 మందిని కాపాడుకొని ఒక సమర్థవంతమైన ఏఐసిసి కార్యదర్శిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మా పాటిల్ గారు కానీ కార్యగర్ గారు కానీ పేరు తెచ్చుకున్నాము రాహుల్ గాంధీ దగ్గర సోనియా గాంధీ దగ్గర కాంగ్రెస్ పార్టీ కట్టు కదలకుండా పటిష్టం ఉంది మహారాష్ట్రలో ఉంటారా ఈ గందరగోళంలో ఎమ్మెల్యేలంతా నిలబడతారా కాంగ్రెస్ ఎన్సీపీ వాళ్ళు 100% ఏం అనుమానమే లేదు ఎందుకంటే పిక్చర్ కనబడతా ఉంది మహారాష్ట్ర ప్రజలు కూడా ఇదంతా ఎబ్బెట్టుగా ఉంది ఇంత టూ మచ్ చేసింది రోజు ఈడీ అండి రోజు సిబిఐ మీరు పేపర్ తీస్తే ఆ పార్టీ సిబిఐ ఈ పార్టీ నువ్వు పార్టీలో జాయిన్ అయినావా బీజేపీలో నో ఈడీ నో సిబిఐ నథింగ్ తెల్ల పేపర్ నువ్వు ఇది రోజు చూస్తున్నాను కనుక అది ఇరిటేషన్గా ఎబ్బెట్టుగా ఉంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కానీ తప్పకుండా ఇవన్నీ రిఫ్లెక్ట్ అయితే మహారాష్ట్రలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తుల పార్టీ ప్రభుత్వమే వస్తుంది బీజేపీ ఎందుకు సీఎం సీట్ తీసుకోకుండా షిండేకి ఇచ్చింది ఇదే కదా బీజేపీతో వచ్చినా ఇంకా ఇవ్వలేదు ఇస్తుంది బీజేపీ చేసే కుటిల రాజకీయ నీతి ఇది నీచమైన రాజకీయ నీతి ఇది చేస్తే బరాబర్ సాఫ్ సాఫ్ చేయి ఎవరు వస్తున్నారు ఏమొస్తున్నో చేయి ట్రాన్స్పరెంట్ గేమ్ ఆడితే ఆట ఆడితే మంచిగా కలర్ఫుల్ ఉండాలి షిండేకి ఇస్తారు షిండేని సీఎం చేస్తారు బయట నుంచి మద్దతు అంటారు కానీ పగ్గాలు మొత్తం చేతిలో మొత్తం వీలవే ఉంటాయి ఫడ్నవీస్ రిమోట్ కంట్రోల్ లాగా ఉంటాడు ఢిల్లీలో అమిత్ షా కనసైగల్లో డేగ కనలాగా ఉంటాడు షిండే తోటి సినిమా నడిపిస్తారు షిండేని కూడా కథం చేస్తారు శివసేనని ఆల్రెడీ కథం చేయడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు ఎట్లయితే ముందు కానీ అవునన్నా కాదన్నా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఏదైనా హిందుత్వ పార్టీ ఏదన్నా హిందూ ఐడియలాజికల్ పార్టీ అంటే అది శివసేననే ఉంది మొత్తం భారతదేశం మొత్తం కనుక మా ట్రాక్లో మా ఐడియాలజీతో ఇంకోటి ఉండకూడదు ఉన్నాము మంచిగా ఉన్నాము మాతో విభేదించింది కదా అయిపోయాడు క్రష్ చేసేయాలి తొక్కేసేయాలి అని శివసేన అనేది లేకుండా అటు షిండేను రాజకీయంగా అధపాతాలను తొక్కేస్తారు ఇటు థాకరేని కూడా తొక్కడానికి ప్రయత్నం చేస్తారు కానీ 4 సంవత్సరాలు మహారాష్ట్రలో పనిచేసిన వాడిగా గ్రౌండ్ రియాలిటీస్ తెలిసిన వాడిగా శివసేన బాలసాహెబ్ ఠాక్రే శివసేన అంత ఈజీగా ప్రజల మనస్సుల్లో కానీ మైండ్లో నుంచి కానీ బయటకు పోయే పరిస్థితి లేవు కానీ సంపద్ ఉద్ధవ్ ఠాక్రే సార్ మీ కాంగ్రెస్ కాకపోవచ్చు మీరు దగ్గర నుంచి పార్టీకి చూస్తారు కాబట్టి అడుగుతున్నా ఉద్ధవ్ ఠాక్రేని బయట నుంచి చూసినప్పుడు ఠాక్రే కొడుకు అంటే ఏదో ఒక లెవెల్లో ఊహించుకునే పరిస్థితి కానీ ఆయన నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎంపీలు కూడా పోతారని చెప్తున్నారు పార్టీ అంతా ఇదైపోయిన తర్వాత అరే ఏంటి ఉద్ధవ్ ఠాక్రే ఇంత బలహీనమైన లీడరా అనే డౌట్ అందరిలో వస్తుంది నిజంగా అంత బలహీనంగా ఉన్నాడా లేకపోతే సౌమ్యుడు అని విన్నా నేను 100% సౌమ్యుడు మా పార్టీ కాకపోయినప్పటికీ మా పార్టీ కానీ లీడర్ను అప్రిషియేట్ చేయొచ్చో కాదనేది తెలియదు కానీ నేను కలిసిన 2 సార్లు కలిసిన మాట్లాడిన సోనియా గాంధీ ప్రతినిధిగా నేను మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎట్లయితే మన రాష్ట్రంలో కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసినాము అది అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నేను ఒక సోనియా గాంధీ ప్రతినిధిగా నేను తీసుకుపోయి లెటర్ ఇచ్చినప్పుడు చాలా
సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్, మంచి హుందాగా సౌహృద్భావ వాతావరణంలో రాజకీయాలు నడపాలనుకున్నటువంటి వ్యక్తి. కానీ వాళ్ళ డాడీ అయితే బాలాసాహెబ్ ఠాక్రే ఫెరోషియస్, ఇట్లా ఇట్లా టైగర్ లాగా సింహం లాగా చూపించేది. అందుకనే మీకు ఆ ఇంప్రెషన్ ఉంది. సేమ్ అట్లే ఆయన అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే వరకు ఈయన కూడా అట్లనేమో అనుకున్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు పోయేవరకే ఆ పులి కాస్త మేకలాక కనబడుతుంది. అది అది ఇది సైకలాజికల్ ఫీలింగ్ అండి. ఎవరైనా ప్రతి మనిషి ఒక్క శ్రీనివాసరావు కాదు, మేమేదో దగ్గర చూసినాం ఏది చూస్తున్నాం, జనరల్గా ఎవరికైనా కానీ అట్లా అనిపిస్తుంది. కానీ డెఫినెట్గా ఒక నారాయణ రానే పోయిండు పాటలకంచి, రాజ్ ఠాక్రే పోయిండు. ఇట్లా ఇట్లా కొంచెం చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారు అట్లా పార్టీ విడిచిపెట్టి పోయినప్పుడల్లా, కొంతమంది టీం ఒక టీం పోయినప్పుడల్లా అట్లా అనిపించింది. కానీ మళ్ళీ వాళ్ళు తేరుకున్నారు, మళ్ళీ నిలదొక్కున్నారు, మళ్ళీ నిలబడ్డారు. కనుక ఆ పరిస్థితి ఈరోజు అయితే ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీప్ అండ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సే అబౌట్ అనుకో. కాకపోతే నాకున్నటువంటి పరిజ్ఞానం మహారాష్ట్రలో చూసినంత వరకు మాత్రం తప్పకుండా వాళ్ళు మళ్ళీ నిలదొక్కుంటారు. జనం కూడా, శివ సైనికులు కూడా అట్లుంటుంది, ఆ ఫెరోషియస్ అటాచ్మెంట్ ఉంటుంది. ఠాక్రే సాబ్ అంటే శివాజీ అంటే శివాజీకి మరో రూపం అని ఆ రకమైనటువంటి ఒక సెంటిమెంటల్ ఇది ఉంటుంది. కనుక నిలదొక్కుండా అనిపిస్తుంది, చూద్దాం చూద్దాం ఏం జరిగిపోతుంది. రెండోది ఏంటి, మీరు జాతీయ రాజకీయాలు ఈ మధ్య బాగా కనపడుతున్నారు, మల్లికార్జున ఖర్గే గారి వెంట, ఏంటి ఖర్గే గారికి మీకు అనుబంధం ఎక్కడ? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియమించిన కాంగ్రెస్ సైనికుడు సంపత్ కుమార్. శ్రీనివాసరావు ఈజ్ యువర్ బాస్, ఆయన మహారాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ. నువ్వు ఆయన దగ్గర సెక్రటరీ అంటే నేను శ్రీనివాసరావు దగ్గర ఉండాలి, శ్రీనివాసరావు చెప్పింది అనాలి, శ్రీనివాసరావు ఏ అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ పూర్తయ్యాలి. సేమ్ అట్లే మల్లికార్జున ఖర్గే నాకు మహారాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉండే, నేను సెక్రటరీ ఉండే, ఆ రకంగా అటాచ్మెంట్. దానికంటే ముందు మేము ఆయన జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ కాకముందే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి హౌస్లో మా డిస్క్వాలిఫై చేసినా, సభ్యత్వం రద్దు చేసినప్పుడు పార్లమెంట్లో రేజ్ చేయమని మా ఇష్యూను కలవడం జరిగింది. అంతకంటే ముందు కూడా నాకు పరిచయం ఏంటంటే కర్ణాటక బై ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ ఒక నాలుగు నియోజకవర్గాలకు యాదగిరి డిస్టిక్ మనకు అడ్జసెంట్ ఉంటుంది, మా నారాయణపేట కూడా తెలుగు పీపుల్ ఎక్కువ ఉంటారు. అందుకని ఆ నాలుగు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ చేసినప్పుడు నాలుగు నియోజకవర్గాల్లో తర్వాత ఇంకొక సందర్భంలో హెలికాప్టర్లో కూడా వారితో పాటు ఆ రకంగా అంటే కొన్ని దినాలు కలిసి ఉండేటువంటి అనుబంధం ఉండడం వల్ల నాకు బాస్గా మహారాష్ట్రలో ఉండడం వల్ల ఆ అనుబంధం ఉంది. అంతే తప్ప రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన డ్యూటీ చేస్తున్నాం. నా వార నెలకు నాలుగు రోజులు ఐదు రోజులు అటుపోతాం, మిగతా ఒక పది పదిహేను రోజులు నియోజకవర్గాలు ఉంటాం, మిగతా నాలుగైదు రోజులు సంసారం చూసుకోవాలి. తప్ప చిన్న జీవిని కనుక ఇది నడుస్తుంది. అంత గురించి అంత టాల్ లీడరు ఎట్లా ఓడిపోయారు ఆయన ఖర్గే గారు చెప్తున్నా. ఫ్లోర్ లీడర్ ఉండే కదా కాంగ్రెస్, 100% ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. ఒక దళితుడు ఫెరోషియస్గా, మంచి వాయిస్ ఫెరోషియస్గా, ఫెరోషియస్గా నరేంద్ర మోడీ మీద, ఆయన పాలసీస్ మీద మాట్లాడి ప్రజల లోపల కొద్ది గొప్ప ఒక నమ్మకాన్ని కలిగించగలిగాడు. కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఖర్గే గారు ఉండకూడదు అని చాలా సుదీర్ఘమైనటువంటి లాంగ్ టైం స్కెచ్ చేసాడు. అంటే అప్పుడప్పుడు చెప్తుంటారు కదా ఖర్గే గారు, అందుకని తెలుసు వేసి చాలా రకాల విభజనలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఆయన కూడా అంటారు ఖర్గే గారు సమ్ ఈవీఎం ఆయన కాదండి, చాలామందికి ఉంది, చాలామందికి ఉంది. ఆ రకంగా ఎన్నో చేయడం వల్ల పోయిన ఆయనేనండి, చాలామంది చాలామంది ఆ ప్రవాహంలో పోయింది. అంటే కర్ణాటకకు తెలంగాణకు ఈసారి కొద్దిగా లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ కర్ణాటక ఎలక్షన్స్ కొంచెం ముందు వస్తే దాంతోపాటు తెలంగాణ రాకపోతే కర్ణాటకలో కాంగ్రెస్కు చాలా బాగుంది, డీకే శివకుమార్ చాలా బాగా పెద్ద ఫైట్ చేస్తున్నాడు, ఈసారి అక్కడ కాంగ్రెస్కు అవకాశాలు ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ గెలిస్తే అది ఇంపాక్ట్ తెలంగాణ మీద పడుతుంది అనేది ఒక మామూలు క్యాజువల్గా అనాలిసిస్. అట్లాంటిది ఉందా కాంగ్రెస్కు, ఉందా అక్కడ? ఉంది ఉంది, గెలుస్తా, నో డౌట్ గెలిచే అవకాశాలు ఉట్టిగా. అందుకే అదే వేరే వాళ్ళకి వేగ్గా గెలుస్తున్నాం మేము ఇట్లా అట్లా ఆ టైప్ కాదని అట్లా చెప్పలేను. బట్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తే బై ఎలక్షన్స్, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నిట్లలో లాగేస్తారు కదా సిట్టింగ్ బీజేపీ సీట్ కూడా. ఎస్ ఎస్, 100% మీరు అనే వాస్తవం గెలుపు కథ చేరువలో ఉంది. డీకే శివకుమార్ కానీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారు కానీ ఇంకా సమన్వయంతో పోతే అడ్డు అదుపు లేని పరిస్థితులు వస్తాయి. అక్కడ విజయానికి చేరువలో ఉంది. ఏ రాజకీయ పార్టీకి కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రం చేజిక్కించిన దాని ఎఫెక్ట్ ఈ రాష్ట్రమే పడుతుంది. రేపు సేమ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్
జీరోలా ఉన్నటువంటి 2-3-5% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ పెరుగుతుంది. ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్స్ అంటే నైబరింగ్ స్టేట్స్లో ఉన్నటువంటి వాతావరణము ఈ స్టేట్లో కొద్ది గొప్ప రిఫ్లెక్ట్ అయ్యి ప్రజల ఒపీనియన్లో ప్రజల లోపల పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో ప్రభావితం అవుతుంది. లీడర్స్ కూడా కొంచెం మోరల్ బూస్ట్ వస్తుంది, మోరల్ వస్తుంది, ఆర్థికంగా కూడా వస్తుంది. అదే 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 నో డౌట్ అన్ని అన్ని రకాలుగా వస్తుంది. రైట్, కనుక బలపడడానికి అవకాశం. ఏంటి సంపద గారు, ఏంటి అలంపూర్ మీ సొంత నియోజకవర్గం ఎట్లా ఉంది, ఎట్లా వర్క్ చేసుకుంటున్నారు, రచ్చబండ అవన్నీ నడుస్తున్నాయా, ఎట్లా ఉంది వాతావరణం? ఇప్పుడున్న పరిస్థితులు అయితే మంచిగా ఉంది, నాకు ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడున్నటువంటి నా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి యాక్టివిటీస్ కానీ ఈ 3.5-4 సంవత్సరాల్లో నేను చెలో ఓడిపోయినా కానీ జనము ఓడగొట్టిరు. అదే జనమే నన్ను గెలిపించారు ఒకసారి, అదే జనమే గెలిపించారు నన్ను. ఈసారి ఓడగొట్టిండు, గెలిపించడం నేను మంచిగా అనిపించింటా, ఓడగొట్టడం నేను ఏదో తప్పులు చేసి ఉంటాను. నేను కూడా నేను పైనుంచి ఊడిపడిన దేవుని దూతను కాదు, కానీ నేను కూడా ఆమె హ్యూమన్ బీయింగ్, నేను కూడా తప్పులు చేసి ఉంటా, కొందరిని ఇబ్బంది పెట్టింటా, కొందరికి నచ్చకపోయి ఉండొచ్చు, లేకపోతే నా నడవడిక కానీ నా ఆలోచన కానీ దానివల్ల నాకు శిక్ష వేసిండొచ్చు. ఆ రోజు నన్ను ఎమ్మెల్యే చేసింది వాళ్ళే, మొన్న శిక్ష వేసింది వాళ్ళే. సరే సర్దుకుపోదాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఇంకో 2 మెట్లు కిందికి దిగుదాం, వాళ్ళ మనసులను చూరగొడడానికి ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఏ గవర్నమెంట్ లేదు, ఇంకోటి గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి ఎట్లుందో, చిన్న ఏ ధర్నా ఏ ప్రజల కొరకు పోవాలన్నా ఎవరు వినని పరిస్థితి. ముందు రెగ్యులర్గా ఒక చెక్ పోస్ట్ లాగా పోలీసులు ఉంటారు, పోలీసులు ఉంటారు, హౌస్ అరెస్ట్లు చేస్తుంటారు, ఇది నడుస్తుంటుంది. అయినప్పటికీ సావో బతుకో పెయిన్లో యాక్సిడెంటో 3,000, 5,000, 10,000 సహాయమో చందనం ఏదో చేసుకుంటా జనంలో అయితే ఉన్నారు. ఈ ప్లాడే బాగుండే కదా, ఈయన వచ్చిన తర్వాత ఇట్లా మొత్తం ఇసుక దంద అయిపోయా, లిక్కర్ దంద అయిపోయా, కలెక్షన్లు అయిపోయా, దళిత ఏ వర్గాన్ని కూడా ఇవ్వకుండా పైసలు 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 కలెక్షన్లు. తర్వాత ఎవరైతే ఎన్నికల్లో నన్ను కాదనో లేకపోతే అందరినీ కాదనో ఆయన పోయి మద్దతు తెలిపితే గెలిచిండో, గెలిచిన తర్వాత అందరినీ పక్కకు పెట్టేసి ఓన్లీ కలెక్షన్ కలెక్షన్ మీద పడ్డడు అనేది అభిప్రాయం రావడం వల్ల, అభిప్రాయం రావడం వల్ల అరే అప్లాట్ సంపదే బాగుండనేమో, ఏం పోయినా కానీ దబదబ పనిచేస్తుండే, ఒక్కరోజు ఒక్క దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక్కరోజు ఒక దగ్గర 10 రూపాయలు ముట్టలేదు. ఎవరు వచ్చినా ఎందుకు ఏమిటి ఎలా అన్నా కూడా ఫస్ట్ అయితే ఎంఆర్ఓక ఎస్ఐక ఎండిఓక అని ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసిన, అధికారంలో లేకుంటే కనుక ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు అధికారము నన్ను ఎట్లా చేసారో మీరే లైవ్ విట్నెస్, అసెంబ్లీలోకి నుంచి బయటపడేసి కాన్స్టిట్యూన్సీలో నడవకుండా చేసి ఆ రకంగా ఏదన్నా ఇబ్బందులు జరిగిండవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ దండం పెట్టుకుంటూ మొక్కుతూ అయ్యా జరిగింది ఏదో జరిగిపోయిందని మళ్ళీ చెప్పుకుంటూ తిరుగుతున్నా. ప్రజలు నమ్మితే నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఇప్పటివరకైతే పరిస్థితి బాగుంది అనుకుంటున్నా. చూడవచ్చు ఎమ్మెల్యే పింఛన్ వస్తుందా? అది మా మధ్య ఏదో సస్పెండ్ చేసి మధ్యన డైరెక్షన్స్ వస్తే వచ్చింది, స్టార్ట్ అయింది. లేలే ఓకే లీగల్గా మా నేనే లీగల్గా తెప్పించుకుని వచ్చి స్టార్ట్ అయింది. ఎక్కడైనా అందుకే అండి, ఎంత నీచానికి పరాకాష్ఠకు పోయిన దగ్గరైనా ఎక్కడో దగ్గర దేవుడో న్యాయమో ధర్మమో మంచితనం ఉంటుంది. ఎటుపోతుంది 4 రోజులు లేట్ అవుతుండొచ్చు, లేట్ అయింది ఓకే కర్మ కానీ, బట్ డెఫినెట్లీ 1 ఫైన్ డే ఫ్యాక్ట్స్ విల్ కమ్అవుట్. 1 ఫైన్ డే సమ్ ఫోర్స్, అది దేవుడు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ ఏదో ఒకటైతే వస్తుంది, డెఫినెట్గా సస్టైన్ అవుతుంది. న్యాయము ధర్మము నిజము వాస్తవం అనేది సస్టైన్ అవుతుంది. ఇప్పుడు అలంపూర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రాంకి మళ్ళీ టికెట్ వస్తుందా, ఇంకేదో ఆల్టర్నేట్ చూస్తున్నారా, ఎట్లా ఉంది అక్కడ వాతావరణం టీఆర్ఎస్లో? నా సొంత నియోజకవర్గంలో నా మీద గెలిచిన వ్యక్తి నాకు ప్రత్యర్థి పార్టీ ఏం చేయబోతుంది అనేది నేను చెప్పడం సమంజసం కాదు. తెలుసుకోవాలి కదా మీరు, తెలుసుకోవాలి అందరికంటే ముందు మీరే తెలుసుకోవాలి ఆ ఇష్యూస్ అన్నీ. 100% నాకు తెలిసింది, నేను అనుకుంటున్నది అవతల కొద్దో గొప్ప నాకు కూడా ఆ సన్నిహిత సంబంధాలు ఉంటాయి కదా, ఏముందనేది తెలుసు కదా, దాన్ని బట్టి నాకున్న నాకు సమాచారం నాకున్నప్పటికీ ఆ పార్టీ గురించి నేను మాట్లాడి ఎందుకు ఇది కావాలి నాకే తెలుసు, దానికి అనుగుణంగానే నా వ్యూహరచన ఉంటుంది. బట్ డెఫినెట్లీ కేసీఆర్కు టీఆర్ఎస్కి తెలుసు అధపాతాళంలో ఉంది అలంపూర్లో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని తట్టుకునే పరిస్థితులు లేదనేది అయితే తెలుసు, వాళ్ళకి ఆ రిపోర్ట్ ఉంది. ఏమైనా ఆఫర్లు ఉన్నాయా టీఆర్ఎస్ నుంచి ఇంకా? నో, మీకు తెలియదు ఏముంది శ్రీనివాసరావు, ఇప్పుడు ఆఫర్లు ఇవ్వడానికి ఒక చిన్న ఏమంటారు అఫిలేటెడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర
యూత్ మా దగ్గర యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ మహిళా కాంగ్రెస్ ఎట్లుంటుందో టీఆర్ఎస్ పార్టీలో ఆఫర్ వింగ్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు బిస్కెట్ ఇద్దామా, చాక్లెట్ ఇద్దామా, గీకుదామా, గిల్లుదామా, కన్ను ఊడదామా అనేది ఒక అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది వాళ్ళకు. అది ఎప్పుడు కంటిన్యూ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లో బాగా ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, అలసిపోయారు, తెలిసిపోయింది. ఈ సంపద్ కుమారు దట్ బండరాయి కంకర్రాయి కంకర్రాయి లాగా ఇది మెరిగేది కాదు అని అనుకున్నాను. కొంచెం సిద్ధాంతం అది నమ్ముకుని ఉన్న పొలిటీషియన్ కదా, అంత ఈజీగా కాదండి. నాతో కాదండి, నాకు ఏం లేదు, నాతో కాదు. కాన్షియస్ విల్ నాట్ మ్యాచ్, దట్స్ ఇట్. ఈసారి అయితే కాంగ్రెస్కు ఒక సీట్ గ్యారెంటీగా రాసి పెట్టారు అలంపూర్, అంతేనా? ఆ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఒకటేనండి, మీ సీటు నేను అనేది ఫస్ట్ సీట్ అనుకోండి. నాదే ఫస్ట్, నేనే పెద్ద. అది కూడా అట్లా కాన్ఫిడెన్స్ ఉందా అంటున్నాను. 100% నేను గెలుస్తానే కాన్ఫిడెన్స్ అవుతుంది. నాదే మొదటిది, నేనే పోటు, నా టైప్ అది కాదు, అట్లా అవద్దు. కానీ బట్ డెఫినెట్గా గెలిచే సీట్లలో నాది కూడా ఒకటి ఉంటుంది అన్నట్టు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నాతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. అదే నమ్మకం విశ్వాసంతో నాలంపూర్ ప్రజల ఆశీర్వాదం కొరకు వేచి ఉండి ఇంకా కూడా అలంపూర్ ప్రజలు సేవ చేస్తూ ముందుకు పోతాం. రైట్ అండి, బెస్ట్ ఆఫ్ లక్. మొత్తానికి అయితే ఇప్పుడు ఇన్న డెమోక్రటిక్ వాతావరణం గందరగోళ పరిస్థితుల్లో ఒక స్పిరిట్, ఒక ఐడియాలజీతో పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు సరే అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎక్కువ కాలం రాజకీయాలు ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఏ పార్టీ అయినా కాదండి, కాంగ్రెస్. నేను ఇప్పుడు కాంగ్రెస్ అని నేను చెప్పలేను కదా ఆ మాట. ఏ పార్టీలో ఉన్నా ఒక స్పిరిట్తో ఉన్న పొలిటీషియన్ కావాలంటున్నారు దీనికి, ఈ సమాజానికి. మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇది సంపద్ గారితో స్పెషల్ ఇంట్రెస్టెడ్ ఇంటూ ఐ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన ఫస్ట్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ శాసనసభ్యులు సంపత్ గారు ఉన్నారు. సంపత్ గారు నమస్కారం. సంపత్ గారు, ఏంటి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? తెలంగాణలో ప్రధానంగా యాక్టివిటీ బాగా పెరిగింది, ఒక వాతావరణం